హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కథలు కథానికలు. ఈరోజు నవలా శీర్షిక ఏ దేవి వరము నీవో, రచన గుమ్మడి రవీంద్రనాథ్ గారు, చదువుతున్నది రాధిక. తన రచనలను కథలు కథానికలు శ్రోతలకు వినిపించడానికి అనుమతినిచ్చిన గుమ్మడి రవీంద్రనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొత్తగా చూస్తున్న శ్రోతలు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ప్లీజ్ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇక కథలకు ఎడదామా? వావ్! తను నిలబడ్డ చోటికి అడుగు దూరంలో శక్తివంతమైన అణుబాంబు పేలినట్టు అద్దరిపడ్డాడు వంశీకృష్ణ. అతడి కళ్ళల్లోకి చూస్తూ నెమ్మదిగా చెప్పింది అనన్య. నువ్వు విన్నదే నేను చెప్పాను వంశీ. యూ రియలీ మీన్ ఇట్? అతడు ఆ దిగ్భ్రాంతిలోనే ఉన్నాడు. ఇంకా ఎస్, చాలా స్థిరంగా చెప్పింది అనన్య. అతడు ఒక్క క్షణం అశాంతిగా జుట్టులోకి వేళ్లు పోనిచ్చాడు. తనలోని స్త్రీత్వానికి పరిపూర్ణతగా ప్రతి ఆడపిల్ల భావించే ఆ అపురూపమైన వరాన్ని కాదనుకుంటున్నావు. మూర్ఖత్వంలా తోచడం లేదా నీకిది? గంభీరమైన స్వరంతో చెప్పాడు వంశీ. అతని మాటకు ఎలా స్పందించాలో తెలియలేదు అనన్యకు. చిన్నదో పెద్దదో ఈ 20 రోజులు ఏదో ఒకటి చేశావు. నన్ను చేయని, ప్రోత్సహిస్తే నేను కొన్ని చేస్తా. అంతానే బాగుంది కానీ దిస్ ఇస్ టూ మచ్ అన్నెసెసరీ. అతనిలో ఒకంత కోపం, అసహనం, అయోమయం, అశాంతి. ఆమె మౌనంగా ఉంది. వద్దనన్య, ప్లీజ్, ఇది సరైన పని కాదు. నేనే కాదు, మన తల్లిదండ్రులు ఒప్పుకోరు, అతడు చెప్పాడు. మా అమ్మా నాన్నలను నేను ఒప్పించగలనుకుంటున్నాను వంశీ, అంది అనన్య. కానీ మా వాళ్ళు చచ్చినా ఒప్పుకోరు, అతడు వెంటనే చెప్పాడు. అసలు మా వాళ్ళకు కానీ మీ వాళ్ళకు కానీ ఇవన్నీ చెప్పవలసిన అవసరం లేదేమో. తెలియకుండా ఎలా ఉంటుంది? ఇదేమైనా చిన్న విషయమా? అనన్య, ప్లీజ్, మరొక్కసారి కూల్గా ఆలోచించు. ఇది చాలా డ్రాస్టిక్ డెసిషన్. 20 రోజుల్లోనే ఏదో ఒక చిన్నది చేసేద్దా, కానీ ఇది మాత్రం వద్దు. అనన్యకు తెలుసు తను ప్రతిపాదించిన విషయం విని అతడి స్థానంలో ఎవరున్నా ఇలాగే మాట్లాడతారని. ఆమె గుర్తుంది, ఈ 20 రోజులు మనం చేసినవేమన్నా గొప్ప విషయాలా వంశీ? ఏ ప్రాణాన్నైనా నిలబెట్టామా? ఏ చీకటినైనా తొలగించామా? ఎవరికైనా కొత్త జీవితాన్ని ఇచ్చామా? కనీసం చెప్పుకోదగ మొత్తంలో విరాళం ఏమైనా ఇచ్చామా? ఆమె మాటలు అతడిని మరింత నిర్ఘాంతపోయేలా చేశాయి. అవాక్కయ్య ఆమెనే చూస్తున్నాడు. అసలు అనన్య ప్రతిపాదించిన అసాధారణ విషయం ఏమిటో, దాని వెనక గల కారణం ఏంటో తెలుసుకునే ముందు గత 20 రోజులుగా వాళ్ళు ఏం చేశారో ముందు చూడాలి. కథా ప్రారంభం. ఓ పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఐటీ నిపుణుడిగా పనిచేసిన వంశీకృష్ణ అనన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనన్య కూడా బీటెక్ పట్టభద్రురాలే కంప్యూటర్ సైన్స్లో, పైగా కాలేజీ టాపరు, గోల్డ్ మెడలిస్ట్ కూడాను. ఏ కంపెనీ ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే ఆ కంపెనీలో జాయిన్ అవుతా అనే ఇతర విద్యార్థులా కాదు అనన్య. కాలేజీలో చదువుకునే రోజుల నుండి రచయిత్రి కావాలని అనుకునేది, కానీ అప్పట్లో ఏం రాయాలో తెలిసేది కాదు. కానీ రాయాలన్న కోరికైతే ఉండేది. ఎలాంటివి రాస్తావు అని స్నేహితురాలు అడిగితే, ఏమో తెలియదు కానీ రాస్తాను, సంథింగ్ దట్ మేక్స్ సమ్ డిఫరెన్స్, పాఠకుల్లో ఎంతో కొంత మార్పు తెచ్చేవి రాస్తా అనేది. అనన్యకు మరో హాబీ కూడా ఉంది, అదేంటంటే గోరింటాకు కోన్తో డిజైన్లు వేయటం. చాలా వేగంగా సెకండ్లలోనే అందమైన డిజైన్లు వేసేస్తుంది. తను అనుకున్నట్టే 4 ఏళ్ల కిందట ఓ నవల రాసింది. టీవీ ఛానళ్లు, సినిమాల ఉద్ధృతిలో కూడా ఆ నవల ఎంతో పాపులర్ అయింది. ఆ నవల పేరు పువ్వు. అది ఓ వారపత్రికలో సీరియల్గా వస్తున్న సమయంలోనే అనన్యతో పరిచయం అయింది వంశీకృష్ణకి. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారి ప్రేమగా ఎదిగింది. మోకాళ్లపై నిలబడి గులాబీలను అందిస్తూ ఐ లవ్ యూ అని చెప్పేశాడతడు. తన ప్రేమను వినూత్నంగా తెలపడం కోసం ఓ ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేశాడు. 3D సాఫ్ట్వేర్తో తన హార్ట్ని అక్కడ ఆవిష్కరించాడు. లేజర్ కట్టర్ వాడి విల్ యూ మ్యారీ మీ అన్న ఇంగ్లీష్ అక్షరాలని ఫోమ్ కోర్ నుండి తయారు చేశాడు. వాటన్నిటినీ చిన్న చిన్న అక్షరాల్లోకి విడగొట్టి ఒక్కో ముక్కని అల్యూమినియం సైడింగ్ మీద అంటించాడు. 40 గంటలు ఏకధాటిగా శ్రమించి అంతా సిద్ధమయ్యాక అనన్యను అక్కడ తీసుకొచ్చాడు. చూడగానే ఆమెకదేమీ అర్థం కాలేదు. మొదట టెక్స్ట్ ఏది కనబడట్లేదు, ఈ ఫ్రేమ్ కూడా చూస్తే కొత్తగా కనిపిస్తుంది, చూడండి అన్నాడు. అప్పుడు చూసింది ఆమె చిన్న చిన్న దీర్ఘచతురస్రాలు ఆ గది నిండా.
ఒక దాంట్లోంచి చూస్తే తెల్లటి ముక్కలు కనిపించాయంతే. ఇప్పుడు వంశీనే ఎలా చూడాలో చెప్పాడు. రెండు ఫ్రేమ్లు, ఒకటి కంటికి సమాంతరంగా, ఇంకొకటి నేలకు రెండు అంగుళాలపైన. క్షణం తర్వాత అననే కళ్ళు యు అన్న పదాన్ని గుర్తించాయి. తలని ఒక డిగ్రీ కదిపింది. అంతే, అదొక మ్యాజిక్. ఇప్పుడే అక్షరాలన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి. విల్ యు మ్యారీ మీ, అలా ఓ సాంకేతిక అద్భుతంలో తన ప్రేమను తొలిసారి తెలియజెప్పాడు. ఆ అక్షరాలు చదివిన అనన్య చాలా థ్రిల్ అయిపోయింది. చెప్పండి అనన్య, మీతో జీవితాంతం కలిసి ఉండాలని ఉంది, నన్ను పెళ్లి చేసుకుంటారా ప్లీజ్ అని అడిగాడు. ఆమె అందంగా నవ్వేసింది. ఇంత గొప్పగా ఎక్స్ప్రెస్ చేశాక ఈ అమ్మాయి నా కాదనగలదా అంది. ఆ అంగీకారం అతడికి అనంతమైన శక్తిని, చైతన్యాన్ని ఇచ్చింది. ఆ పైన ఇరువైపు పెద్దలకు చెప్పి వాళ్ల సమ్మతితోనే అనన్యను వివాహం చేసుకున్నాడు. మొదటి నవల పువ్వు విజయం తర్వాత ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు అనన్య. మరో 4 సీరియళ్లు రాసేసింది. నవలకు పూర్వవైభవం వచ్చినట్లయింది తెలుగులో. ఆమె ప్రతి నవల ఆంగ్లంలోకి అనువాదమై బెస్ట్ సెలర్గా మారింది. తెలుగులో 2, బాలీవుడ్లో 1 సినిమాలు కూడా వచ్చాయి ఆమె నవలల ఆధారంగా. నవలల కంటే 2 ఎక్కువ విజయవంతమయ్యాయి ఆ సినిమాలు. ఓ పక్క రచనలు చేస్తూనే మెహందీతో డిజైన్లు వేసే హాబీలోనూ పేరు ప్రఖ్యాతులు గడించింది. టాలీవుడ్, బాలీవుడ్లోని టాప్ స్టార్లు కూడా ఆమెతో హెన్నా డిజైన్లు వేయించుకోవాలని ఉత్సాహపడేవాళ్లు. అనన్యలో ఓ గొప్ప సుగుణం ఉంది, చాలామంది ఇతర రచయితల్లో లేనిది. అదేమిటంటే రచనల్లో తను చెప్పే మంచిని తను స్వయంగా ఆచరించి తీరుతుంది. పాలిథీన్ బ్యాగ్లు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించమని కథలో రాస్తే తాను స్వయంగా ఆ పని చేస్తుంది. పక్షుల్ని, జంతువుల్ని, ఆఖరికి మొక్కల్ని కూడా ప్రేమగా చూడగలుగుతుంది కాబట్టి జీవకారుణ్యం గురించి రాస్తుంది. పెద్దదో చిన్నదో రోజుకి కనీసం ఒక్క మంచి పని చేయాలి అన్న అంశం మీద ఓ కథ రాసింది. చాలా చిన్న కథ అది. ఓ ప్రముఖ వారపత్రిక నిర్వహించిన కథల పోటీలో దానికి మొదటి బహుమతి వచ్చింది, 25,000 రూపాయలు. ఆ కథ పేరు 21 రోజులు. ఆ కథలో చెప్పిన దాన్ని తాను స్వయంగా పాటించాలని గత 20 రోజులుగా రోజూ ఒక మంచి పని చేస్తూ వస్తోంది. మొదటి రోజు ఒక గుడ్డివాడిని సబ్వేలోంచి నడిపించుకుంటూ రోడ్ దాటించింది. 2 ఒక మొక్క నాటింది. 3 రక్తదానం చేసొచ్చింది. వంశీకృష్ణకి ఆ సంగతి తెలిసి, రాసే ప్రతి మంచి పని స్వయంగా నువ్వు ఆచరించాలనుకోవటం మంచిదే అను, కానీ ఇంకో రకంగా చూస్తే ఆచరణలో చూపలేని వాటినన్నింటినో రచనల్లో చొప్పించలేని అసక్తగా ఓ లిమిటేషన్గా కూడా పరిణమించే అవకాశం ఉంది నీ ఈ దృక్పథం వల్ల అన్నాడు. భర్త మాటల్లోని భావం అర్థమైంది అనన్యకు. అంటే నేను ఆచరించగలిగేంత చిన్న చిన్న ఆదర్శాలు, మానవీయ విలువల్ని మాత్రమే రాస్తూ, ఎక్కడో ఒక్కరో ఇద్దరో మాత్రమే పాటించే అత్యంత అరుదైన మహోన్నత ధర్మాల్ని రాయలేకపోతున్నాననే కదా మీ ఉద్దేశం అంది భర్తను. అవునను, నీకు ఆచరణ యోగ్యమా కాదా అన్నది వదిలేసి స్వేచ్ఛగా రాసే అన్నాడు వంశీ. పట్టించుకోలేనంత చిన్న సూచన కాదు మీది, థ్యాంక్స్ ఎనీవే అంది భర్తలోని ఆ సునిశిత దృష్టికి లోలోన సంతోషిస్తూ. అవును, ఇంతకీ ఈ రోజుకో మంచి పని, గోలేమిటి అడిగాడు వంశీ. మీరన్నది తెలుగు గోలా, ఇంగ్లీష్ గోలా? అరే, అప్రయత్నంగా నేను ఎంత పెద్ద పని వాడానా, ఇంగ్లీష్ గోలే అనుకో. ఈ 3 నుండి ఆమె అనుకుంటా ఉంది భర్త కూడా దీన్ని ఆచరించేలా చేయాలని. ఎప్పుడో వరదలొచ్చినప్పుడో లేదా మరో ప్రకృతి వైపరీత్యం అప్పుడో సహాయ నిధులకి ఎంతో కొంత విరాళం ఇచ్చేసి ఆహా మంచి పని చేశాం అనుకోవటంతో ఆగక, అసలు మానవత్వం అనేదాన్ని, చుట్టూ ఉన్న సమాజానికి ఏదో ఒక సహాయం చేద్దాం అనే దృక్పథాన్ని దినచర్యలో ఓ భాగంగా ఎందుకు చేసుకోకూడదు అనిపించింది నాకు. చిన్నదో పెద్దదో ప్రతిదినం ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాను. ఎన్నాళ్ళిలా? 21 పాటు. ఓహో, కథకు అందుకేనా ఆ పేరు? అవును, ఆలోచన బాగానే ఉంది, కానీ ఈ నగర వాతావరణం, ట్రాఫిక్ జామ్లు, ఒత్తిడి, ఆఫీసుల్లో పెరిగే పనిభారం, ఎక్స్టెండెడ్ పని గంటలు, ఇంత బిజీ జీవన శైలిలో అంత సమయం ఎక్కడుంటుంది మనకు? సాయపడాలనుకునే మనస్సున్న తీరిక చిక్కాక సమయం దొరక్క సమాజానికేమీ చేయలేకపోతున్నామని వాపోవటంలో అర్థం లేదు వంశీ. సీరియస్గా ఆలోచిస్తే చాలా మంచి పనులకు మనం వెచ్చించవలసిన సమయం 10-14 నిమిషాల్లోపే ఉంటుంది. సాటి మనిషిని నవ్వుతూ పలకరించడం, మనం ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్కి డబ్బులు చెల్లిస్తూ థ్యాంక్స్ అని చిరునవ్వుతో చెప్పటం, ఇలాంటివి కూడా ఒక రకంగా మంచి పనులే. వీటికి కొన్ని సెకండ్ల సమయం కూడా అక్కర్లేదు.
ఇలాంటి చిన్న చిన్న మానవీయ స్పర్శలు అనంతమైన సానుకూల శక్తిని నింపుతాయి మనుష్యులో. మనిషికి మనిషికి మధ్య మనం పేర్చుకుంటున్న గోడల్ని కూల్చి వంతెనల్ని నిర్మిస్తాయి అవి. నిజమే, కానీ ఏమిటి మీ సందేహం? ఎప్పుడైనా వీలైనప్పుడైతే పర్వాలేదు, కానీ ఒక నియమంలా ప్రతిరోజు అంటే కష్టం కదా. జస్ట్ 21 డేస్ అలా చేయండి. ఓ నియమంలా చాలు. 21 రోజులే ఎందుకు? ఆ సంఖ్యకి ఏదైనా విశిష్టత ఉందా? ఆ విశిష్టత ఏమిటో 21 రోజుల తర్వాత చెప్తాను. నిజానికి అప్పుడు నేను చెప్పనక్కర్లేదు, నీకే తెలుస్తుంది. నీ కథలోలాగా ఇక్కడ సస్పెన్సా? ఇంతకీ మీరు రేపటి నుండి ఈ ఎ గుడ్ డీడ్ ఎ డే ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నారుగా. అను, నువ్వు ఒకటి గుర్తించావా? ఒక్కోసారి నువ్వు అని, ఒక్కోసారి మీరు అని అంటుంటావు నన్ను. అలాంటి దంపతుల మధ్య ఆర్థత ఉంటుందిట. నాకు మాత్రం నువ్వెప్పుడు ఏకవచనంలో పిలిస్తేనే నాకు ఇష్టం. ఎందుకో ఒక లవ్ ఫీల్ వస్తుంది. టాపిక్ మాత్రం లేదు కదా? లేదు లేదు. మరైతే రేపటి నుంచి ఆ ప్రాజెక్ట్ మొదలెడతారా? తప్పుతుందా దేవి? యథా అనన్య తథా వంశీ కృష్ణ అన్నాడు వంశీ చిరునవ్వు నవ్వుతూ. అప్పుడు ఆమె గోడగడియారం వైపు చూసి, బెట్టయ్యమనా, చిత్తం దేవి అంటున్నావు అని అడిగింది నర్మగర్భంగా భర్త కళ్ళల్లోకి చూసి. ఇది అన్యాయం అను, నేను సిన్సియర్గా కొన్ని మంచి పనులు చేద్దాం అనుకుంటున్నాను. ఆ కిక్ ఎలా ఉంటుందో చూడాలి. కానీ నువ్వు బెట్టయ్యమంటూ ఇంకేదో సూచిస్తున్నావు కాబట్టి దానికి కూడా సిద్ధమే. దేవి దయ చూపితే అంటూ కొంటెగా నవ్వాడు వంశీ. మన్నాడు ఉదయం 8 గంటలకు పాత పేపర్లు కొంటావంటూ 60 ఏళ్ల ఓ ముసలాయి ఇంటికి వచ్చాడు. వంశీ, చాలా పేపర్లు పేరుకుపోయాయి, డిస్పోజ్ చేసే ప్లీజ్ అంటూ భర్తకు ఆ పని పురమాయించింది. తను వంట పనిలో పడిపోయింది అనన్య. అనన్యకు అతడిని ఏమండి అనాలన్నా అది అతడికి ఇష్టం ఉండదని నువ్వు అని అంటుంటుంది ఎక్కువగా. పెళ్లైన కొత్తల్లో ఎక్కువగా ఏమండి అంటుంటే భర్తను గౌరవించాలన్న భావంతో నన్ను నువ్వు అండి అనటాన్ని నేను లోపల ఎంజాయ్ చేస్తున్నానంటే అది పురుషాహంకారాన్ని చల్లబరుచుకుంటున్నట్లే లెక్క నా దృష్టిలో. నీకన్నా నేను సుపీరియర్ అన్న ఒకలాంటి ఆధిక్యతాభావాన్ని పరోక్షంగా ప్రదర్శించడం కూడా ఇంచక్క నువ్వు నువ్వు అంటుంటే ఫస్ట్ లవ్ కి సంబంధించిన పరిమళమే, ఓ హృదయాన్ని తాకుతున్నట్లుంటుంది అంటూ సుస్పష్టంగా నిజాయితీగా చెప్పేశాడు. అతడిలోని ఆ సున్నితత్వం అంటే అనన్యకు చాలా ఇష్టం. దాన్ని చూసే అతడి ప్రేమలో పడిపోయింది అసలు. అలా ఏమైనా పనులు అతడికి అప్పగించినప్పుడు కూడా వాటిని అతడు చిరునవ్వుతో చేస్తాడే తప్ప ఏమిటి, తనేదో బాస్లా నాకు పనులు అసైన్ చేస్తోంది అని ఫీల్ అవ్వడు ఎప్పుడు. ఇప్పుడు కూడా అలాగే అను అంటూ హాల్లో ఓ మూల ఎత్తుగా పేర్చి ఉన్న ఆ పాత పేపర్ల కొండని కొద్ది కొద్దిగా తెచ్చి గుమ్మం దగ్గర పడేశాడు వంశీ. పాత పేపర్లు కొనే ఆ ముసలాయన వాటిని తూచి, 10 కిలోలు సార్ అన్నాడు అతడు. కిలో ఎంత అడిగాడు వంశీ. 6 రూపాయలు సార్, మీకు తెలవందేముంది? 8 రూపాయలు ఇవ్వు, బేరం చేశాడు వంశీ. గిట్టదు సార్, కొత్తగా బేరమాడతారేమిటి సార్ మీరు కూడాను, ఎప్పుడు 6 రూపాయలుగా ఇస్తున్నాను. వంశీని ఒప్పించే ప్రయత్నం చేశాడు ఆయన. యు కెన్ నెగోషియేట్ ఎనీథింగ్ అనే సబ్జెక్టు మీద వచ్చిన పుస్తకాల్లోని సూత్రాలు అక్కడ ప్రయోగించదలుచుకోలేదు వంశీ. కానీ ఆ ట్రాన్సాక్షన్లో వీలైనంత లాభం పొందాలన్నట్టు 7 రూపాయలు ఇవ్వు కిలోకి, అదే ఫైనల్ అన్నాడు. సార్ సార్, గిట్టదు సార్. అరే సార్, పక్కిళ్లలో అడగండి మీకు అనుమానమైతే, కొద్దిగా బతికిలాడుతున్నట్లు చెప్పాడా ముసలాయన. ఏమనుకున్నాడో సరే ఇవ్వు, సమయం వృధా కావడం ఇష్టం లేక ఒప్పేసుకున్నాడు వంశీ. ఆ పెద్ద ఆయన తన జేబులోంచి 6 10 రూపాయల నోట్లు తీసి 4 సార్లు లెక్క పెట్టుకుని 6 అని నిర్ధారించుకుని వంశీకి ఇచ్చాడు. వంశీ కుడి చెయ్యి ఆ నోట్లను అందుకోవటానికి ముందుకు జరిగింది. చూపుడు వేలు బటర్ వేలు మధ్య ఆ కరెన్సీ నోట్లని పట్టుకున్నాడు. అప్పుడు జరిగింది అది. ఆ డబ్బు ఆ పెద్దాయన చేతుల్లోంచి విడుదలై వంశీ చేతుల్లోకి వెళ్లబోతున్న ఆఖరి క్షణంలో చటుక్కున వాటిని వదిలేశాడు వంశీ. ఇప్పుడు 6 10 రూపాయల నోట్లు ఆ పెద్దాయన చేతిలోనే ఉండిపోయాయి. ఏమిటి సార్ అన్నాడు ఆయన అర్థం కాక. డబ్బులొద్దు ఉంచుకో అన్నాడు వంశీ సల్లని నవ్వుని పెదాల మీద కురిపిస్తూ. తను విన్నదేమిటో అర్థం కాలేదు. అవాక్కయ్యాడా ముసలాయన. ఈ 8 పేపర్లు ఊరికే తీసుకెళ్లిపోమంటారా సారు, నమ్మశక్యం కానట్లు అన్నాడు. లోపల చెప్పనలవి కానంత ఆనందోద్వేగం ఉంది. అవునయ్యా, పేపర్లు తీసుకెళ్ళు, నాకు డబ్బులు ఇవ్వనక్కర్లేదు ఈసారి చెప్పాడు వంశీ. ఆయన కళ్ళల్లో ఒక మెరుపు, జాయ్ఫుల్ సర్ప్రైజ్, సంతృప్తిగా నవ్వుకుంటూ లోపలికి వచ్చేశాడు వంశీ. 8 కిలోలు అయ్యాయి వంశీ, టమాటోలు కట్ చేస్తున్న అనన్య భర్తను అడిగింది. గులాబీ రంగు నైటీలో ఉంది తనప్పుడు. జుట్టు వెనక్కి మడిచి
బన్ వేసింది. ఎలాంటి దుస్తులు వేసుకున్నా, జుట్టు ఎలా దుబ్బుకున్నా, అసలు దుబ్బకుండా వదిలేసినా ఆమె అందంగా ఉంటుంది. 10 చెప్పాడు వంశీ. ఎంతొచ్చింది? 60 రూపాయలా? ఏమీ రాలేదు. అదేంటి? టొమాటోలు కోయటం క్షణం ఆపింది. నేను తీసుకోలేదు చెప్పాడు. ఆమె నిద్ర ముడుచుకుంది. ఏ అని అడిగింది. ఈరోజు జాయ్ ఫర్ గివింగ్ వీక్ ఆఖరి రోజు. పాప ముసలాయన్ చూస్తే జాలేసింది. 60 రూపాయల్ని తిరిగి ఇచ్చేశాను. నిజంగానే ఇవ్వటంలో ఓ కిక్కుందను చెప్పాడు వంశీ. భర్త కళ్ళల్లోకి సంభ్రమంగాను ఆనక ఇష్టంగాను చూసింది అనన్య. గుడ్ అంది నవ్వుతూ. ఈరోజు నేను చేసిన మంచి పనిది ప్రకటించాడు వంశీ. క్షణమాగి, దీన్ని మంచి పనుల విభాగంలో వేసుకోవచ్చు కదా అని అడిగాడు సందేహంగా. తప్పకుండా వేసుకోవచ్చు. 60 రూపాయలు మనకు లెక్కలోంది కాదు. ఇంట్లోని క్లటర్ తొలగిపోయింది. కానీ ఆ ముసలాయనకు అలా అన్ఎక్స్పెక్టెడ్గా 60 రూపాయలు మిగలటం చాలా గొప్ప మేలు అవుతుంది. ఏదో ఒక ముఖ్యమైన అవసరానికి ఉపయోగపడుతుంది చెప్పింది అనన్య. నువ్వేం చేయబోతున్నావు ఈవేళ? భార్యను అడిగాడు. కళ్ళ మీద కొచ్చి పడుతున్న ఆమె జుట్టు రెమ్మనొక దాన్ని సమర్థిస్తూ, థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? నీ ముంగుర్లను సవరించడంలో ఒక గొప్ప సంతోషం ఉంది నాకు. ఆమె ముసిగుసిగా నవ్వింది. నువ్వే మంచి పని చేయబోతున్నావు ఈవేళ? మళ్ళీ అడిగాడు. ఏమీ లేదు, ఇంకా ఏది అనుకోలేదు చెప్పింది అనన్య. కానీ ఆ వెంటనే స్ఫురించింది ఏం చేయవచ్చో. ఉదయం 8:30 భర్తకు అల్పాహారాన్ని వడ్డించి అతడి పక్కనే కూర్చుంది అనన్య. ఆమె చేసిన పెసరట్టు ఉప్మాని బాగా ఆస్వాదిస్తూ అన్నాడు వంశీ. భర్తను ఆకట్టుకోవటానికి వంట బహుచక్కని మార్గం అట. నువ్వంటే ఎంత పడిచేస్తానో నీ పెసరట్టు ఉప్మా కాంబో అన్న అంతే స్థాయిలో పడిచేస్తాను నేను చెప్పాడు. బాగుందా అడిగింది అనన్య. కనుబొమ్మలు పైకి లేపి చాలా బాగుంది అన్న అర్థాన్ని ముఖ కవళికల్లో చూపాడు. అయితే ఇంకొకటి వేసుకుని తృప్తిగా తినండి అంది. వేడిగా మరో పెసరట్టు వేసుకుని వచ్చి వడ్డించింది. రుచిగా ఉన్నా రుచిగా లేకున్నా భార్య చేసిన వంట ఇష్టంగా తినటం సదరు భర్తకి చాలా సంతృప్తినిచ్చే మానసిక అంశం. రుచిగా లేకపోవటం అన్నది నీ విషయంలో జరగదు కాబట్టి క్యాలరీస్ని భారీ మోతాదులో పెంచకుండా జాగ్రత్త పట్టవే నాకింకర్తవ్యం అన్నాడు నవ్వుతూ. ఆమె కూడా నవ్వింది. ఎందుకంటే వ్యాయామాలు యోగా గట్రా కూడా చేయటం లేదు నేను తనే అన్నాడు మళ్ళీ. ఇవాటి నుండి కొత్త వ్యాయామం మొదలెట్టారు కదా అంది అనన్య. అతడికి అర్థం కాలేదు. నేను ఎక్కడ మొదలెట్టానను? లేచాను, పేపర్ చదివాను, తింటున్నాను, అంతే. ఎక్సర్సైజ్ ఎక్కడ చేశాను అని అడిగాడు. రోజుకు ఒక మంచి పని అని యజ్ఞం ప్రారంభించారుగా. అయితే అది కూడా గుండెకు వ్యాయామమే. కింద పడ్డవాడికి చేయందించి పైకి లిఫ్ట్ చేయటాన్ని మించిన వ్యాయామం గుండెకు మరొకటి లేదు. భార్య మాటలోని స్ఫూర్తిదాయకమైన అర్థాన్ని గ్రహించాడతడు. నవ్వి, కానీ నాలాంటి భోజన ప్రియులకు, అందులోనూ అనన్య సామాన్యమైన అనన్య భోజన ప్రియులకి సాధారణ వ్యాయామము అవసరమే. లేకపోతే ఈ బొజ్జ పెరిగిపోయి నీకు నాకు మధ్య దూరాన్ని పెంచుతుంది అన్నాడు భావగర్భితంగా చూస్తూ. భర్త మాటల్లోని కొంటెభావం అర్థమై నవ్వింది అనన్య. భర్త గుండెను చేరటానికి పొట్ట దగ్గరదారంటారు, కానీ విచిత్రం చూశావా? సదరు పొట్ట దూరాన్ని పెంచుతుందంటున్నారు మీరు. అమితంగా ఏమీ తినటం లేదు, మీరు భయపడకండి. అండ్ ఇంకో విషయం, మీరు ఎలా ఉన్నా మన మధ్య దూరం రాదు, ఫిజికల్గాను మానసికంగాను అంది అనన్య. థ్యాంక్ యూ, రెండూ ఈక్వల్లీ ముఖ్యం నాకు అన్నాడు ఒకంత రొమాంటిక్గా చూసి. మీ క్యాలరీ కంట్రోల్ భారాన్ని కూడా నా మీదే వేసేసి నిశ్చింతగా ఆఫీస్కి వెళ్ళిరండి. ఓకే థ్యాంక్స్ మళ్ళీ చెప్పాడు. భార్య ప్రేమకు, తన పట్ల ఆమె చూపే ఆ బాధ్యతకు మనస్సులో ఓ మధురమైన భావన కలిగింది అతడికి. అన్నట్టు వంశీ, ఈరోజు ఆఫీసులో మీ కొలీగ్కి ఎవరికైనా రోజుకో మంచి పని కాన్సెప్ట్ గురించి చెప్పండి, అతడి బుర్రలో కూడా దీన్ని ఎక్కించండి అన్నది అనన్య. అతడు ఒకసారి భార్య మొహంలోకి చూసి నవ్వి, ఇప్పుడు ఉప్మా తిన్నాను, ఆఫీస్కి వెళ్ళి వాడి బుర్ర తినమంటావా అన్నాడు. మంచిని స్ప్రెడ్ చేయడం కూడా మంచి పని, ప్లీజ్ డూ ఇట్ వంశీ అభ్యర్థిస్తూ చెప్పింది అనన్య. వంశీకృష్ణ ఆఫీస్కి వెళ్లగానే తన స్టోర్ గదికి వెళ్లబోతూ ఏదో గుర్తొచ్చాగింది అనన్య. బాల్కనీ కిటికీ సీల్లో గిన్నె ఉంచి దాంట్లో మంచివీళ్ళు పోసింది. కాస్త దూరంలో టెలిఫోన్ స్తంభం మీద 4 పావురాలు ముక్కుతో రెక్కలు పొడుచుకుంటూ ఊసులాడుకుంటున్నాయి. చాలా తరచుగా అనన్య వాళ్ల బాల్కనీలో కూడా వస్తుంటాయని, ఈరోజు అవి అక్కడికి వస్తే మంచివీళ్లతో పాటు
మంచి భోజనము లభించేలా గింజలు బియ్యం తెచ్చి ఆ నీళ్ల పాత్ర పక్కన చల్లింది. ఆ పక్షుల వంక ఓసారి తృప్తిగా చూసి వాటికి కళ్లతోనే వెల్కమ్ చెప్పింది. తిరిగి ఇంట్లోకి వచ్చి తన రైటింగ్ రూమ్లో కంప్యూటర్ స్విచ్ నొక్కింది. 8వ అధ్యాయం వరకు రాసిన తన కొత్త నవల కొనసాగింపుకి ఉపక్రమిస్తూ కీబోర్డ్ దగ్గర తీసుకుంది. సరిగ్గా అప్పుడే మొబైల్ మోగింది. కాస్త విసుగ్గా ఫోన్ అందుకుంది. స్క్రీన్ మీద కనబడుతున్నది ఎవరిదో తెలియని నంబర్. కొద్దిగా ఇష్టంగానే హలో అంది. హలో, రచయిత్రి గారా అండి? 25-30 ఏళ్ల వయసున్న ఓ యువకుడి స్వరం. అవును, చెప్పండి. నమస్తే, నా పేరు దక్ష్. నేను మీ రచనలన్నీ చదివాను మేడం. నేను మీ అభిమానిని. థ్యాంక్ యూ. ఈ మధ్య మీరు రాసిన ఓ కథలో రోజుకొక మంచి పని చేయమంటూ థాట్ ప్రొవోకింగ్గా చెప్పారు. మీరు అలా చేస్తున్నారా? చేస్తున్నాను. ప్రేరణ కలిగించేది ఏది చదివినా దాన్ని ఆచరించడం మీరు అలవర్చుకోవాలి. మీరు చేయటం లేదా? నేను చాలా బిజీగా ఉంటానండి. ఐఎమ్ బిజినెస్ మ్యాన్. ఖాళీ దొరికినప్పుడు రిలాక్సేషన్ కోసం ఏదైనా పుస్తకం చదువుతాను. కాకపోతే ఎప్పుడైనా మా అమ్మాయి పుట్టినరోజునో మా పెళ్లి రోజునో పెద్దలకు అన్నదానం చేస్తుంటాను. మంచిదే, కానీ ఎప్పుడో ఒకసారి అలా చేయటమే కాక ప్రతిరోజు మన దైనందిన జీవితంలో భాగంగా చిన్నదో పెద్దదో ఒక మంచి పని చేస్తుంటే సామాజిక స్పృహ పెరుగుతుంది. సాయం కోసం ఎదురు చూసే వారి కేకల్ని రోదలని మనం వినగలుగుతాం. ప్రతిరోజు అంటే ఇబ్బంది కదండి. అంత టైం ఎక్కడ దొరుకుతుంది? మన కంఫర్ట్ జోన్లోంచి బయటపడాలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది? మనం చేసే మంచి ఏదో ఒక రూపంలో మనకు రెసిప్రొకేట్ అవుతుంది. అసలు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా అన్కండిషనల్గా సహాయపడటం నిజమైన మానవత్వం. ప్రతిదానం చేయటానికి మీ సో కాల్డ్ కంఫర్ట్ జోన్ అనుమతించకపోతే 21 రోజులు చేసి ఆ తర్వాత మీకు వీలునప్పుడు చేయండి అంటూ సంభాషణను ముగించేసింది అనన్య. ఆ రాత్రి భోజనం చేస్తుండగా భార్యతో చెప్పసాగాడు వంశీకృష్ణ. పీకాక్ బ్లూ చీరలో ఉంది అనన్య. చీర కట్టుకుంటే ఆమె జడ చాలా బాగుంటుంది. నీ ఆజ్ఞానుసారం మా ఆఫీస్లో ఒకటి బుర్ర తిన్నానను. నీ కాన్సెప్ట్ వాడికి అంటించాను. కొంచెం కన్విన్స్ అయినట్లే ఉన్నాడు, చూద్దాం అన్నాడు చివర్లో. ఎవరతను? శేఖర్ అని నా ప్రాజెక్ట్ మేట్. ఇంతకీ మీరేదైనా చేశారా? నాదా, ఉదయం అయిపోయిందిగా. అది జాయ్ ఫర్ గివింగ్ కోటాలోది. అది మంచి పని అన్నావు. అయితే ఇంకేమీ చేయలేదా? మంచి పని వ్యాపింపచేయడం కూడా మంచి పని అని కూడా అన్నావు. అవును అన్నాను. ఇవి కాక ఇంకేమైనా చేసావా అని అడుగుతున్నాను. టీచర్ హోంవర్క్ చేసావా అని విద్యార్థిని అడిగినట్లుంది నీ వాలకం. అనన్య నవ్వింది. స్పూన్తో అన్నాన్ని నోట్లో పెట్టుకుని, చెప్పు వంశీ, ఇంకేదైనా చేసావా అని అడిగింది. చెప్తా, ఇంకో రోటీ వే. కాన్సన్ట్రేషన్ అంతా రోటీల మీదే ఉన్నట్టుంది నీకు. చిరుకోపం ప్రదర్శిస్తూ అతడు ఒకటి అడిగితే రెండు వడ్డించింది. థ్యాంక్స్, ఇప్పుడు చెప్తా విను. రోడ్డు మీద 80 ఏళ్ల పండు ముసలావిడ ఎండలో విచ్చుమెత్తుకుంటోంది ఒక చోట. ముడతలు పడ్డ చర్మం, వంగిపోయిన నడుము, వృద్ధాప్యంతో కుంగిన శరీరం, కర్ర సాయంతో నడుస్తూ చాలా ఫ్రెజైల్గా గట్టిగా గాలి వీస్తే కింద పడిపోతుందన్నట్లుంది. జాలేసింది. హైదరాబాద్ బిర్యానీ హౌస్లో చికెన్ బిర్యానీ పార్సల్ తీసుకుని వెళ్ళి ఆవిడకిచ్చాను. గడ్, ఉండు, నేను చెప్పేది ఇంకా పూర్తి కాల. ఆ ప్యాకెట్ని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తున్న దానిలా గాలి పీల్చి, ఇది చికెనా మటనా బాబు అని అడిగింది. ఇందులో ఛాయిస్ కూడా కాబోలు. అనుకోకుండా చికెన్ తినేసే అన్నా. తిరిగి ఇచ్చేబోతుంటే ఎంబ్రాస్డ్గా కాస్త గిల్టీగా నా వంక చూస్తూ, బాబు ఏమనుకోవద్దు, నేను మాంసం తినను అంది. స్పూన్తో అన్నం కలుపుతున్న అనన్య చెయ్యి ఆగిపోయింది. ఆశ్చర్యాన్ని చిరునవ్వుకు జత చేసి, మరేం చేశారప్పుడు అని అడిగింది. నాన్ వెజ్ ముట్టని బిచ్చగత్తని చూసిన విస్మయంలోంచి తేరుకుని, 100 రూపాయలు ఇచ్చి వెజ్ బిర్యానీ కొనుక్కో అని చెప్పి వచ్చేసాను, చెప్పాడు వంశీ. పెరుగున్న తింటుండగా భార్యను అడిగాడు, నువ్వేం చేసావు మరి అని. నవల కొంత రాసుకున్నాను. అది కాదు, గుడ్ డీడ్. ఏం లేదు, కొందరు చిన్నపిల్లల్ని కలిసి బొమ్మలు ఆట వస్తువులు ఇచ్చి వాళ్లతో 1 గంట గడిపొచ్చా. చాలా రోజుల తర్వాత ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా దాగి ఉండే చైల్డ్ బయటకొచ్చి హాయిగా ఆ పిల్లలతో కలిసిపోయి ఆడాను, పాడాను, కేరింతలు కొట్టాను. మనిషికి ఎంత వయసు వచ్చినా ఓ పసిపిల్లవాడిలా ఏ ఇన్హిబిషన్స్, నియంత్రణలు, ఎవరేమనుకుంటారో అనే బిడియాలు, ఎంప్రాజ్మెంట్స్ ఏమీ లేకుండా అమాయకంగా స్వేచ్ఛగా ప్రతి చిన్న సంతోషాన్ని అనుభవించగలిగితే ఎంత బాగుంటుందనిపించింది.
చిరునవ్వుతో వింటున్నాడు వంశీ. కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాత్రం మెహందీతో డిజైన్లు వేశాను వాళ్ల కోసం, చెప్పింది అనన్య. వాళ్ళకు నువ్వెవరో తెలుసా? రచయితవని, సినిమా వాళ్లకు కూడా గోరింటాకు డిజైన్స్ వేస్తానని చెప్పావా? అడిగాడు వంశీ. చెప్పాను, నా గొప్ప కోసమేం కాదు, ఆ పిల్లల మనసుల్లో ఉండే నూన్యతాభావాన్ని చెరిపేయటానికి, ఒకంత ఆత్మవిశ్వాసం నింపటానికి, వాళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళ అస్తిత్వాన్ని అన్నాలెడ్జ్ చేయటానికి, నాలాంటి వాళ్ళు కూడా వస్తున్నారనే ఒక చిన్న సంతృప్తిని కలిగించటానికి. అప్పుడు అడిగాడు వంశీ, అనాథ శరణాలయంలో పిల్లలా నువ్వాళ్ళు? ఆమె అవునన్నట్లు తలూపి, హెన్నాతో డిజైన్లు వేసే ముందు ఆ బుల్లిబుల్లి చేతుల్ని నా వేళ్లతో ఆప్యాయంగా తడిమాను. ఆరచేతుల్ని నా పెదవులతో అద్దుకుని గట్టిగా చప్పుడయ్యేలా ముద్దు పెట్టుకున్నాను. నేను వేసిన మెహందీ డిజైన్ల కన్నా ఇలా నేను స్పర్శించటం, ముద్దు పెట్టుకోవటాన్ని ఎక్కువ ఆస్వాదించారు వాళ్ళు అని చెప్పింది. నీ స్పర్శని, నీ ముద్దుని ఆస్వాదించడమేమిటి? అతను స్వల్పంగా నుదురు చిట్లించాడు. ఆమె అదోలా అనుమానంగా భర్తను చూసి, ఏమిటి అసూయ అంది నవ్వుతూ. ఆ రెండింటికి, అదే నీ స్పర్శకి నీ ముద్దుకి పేటెంట్ హక్కులు నావి కదా మరి, అన్నాడు అతడు నవ్వుతూనే. పాపం వాళ్ళు చిన్న చిన్న పిల్లలండి, వాళ్ళని చూస్తుంటే మనసు ద్రవించిపోయింది నాకు. నేను అలా వాళ్ళని స్పృశిస్తుంటే వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లిపోయాయి. అసలు ఆ పిల్లలు ఎవరనుకుంటున్నావు వంశీ? ఎవరు, అనాథలన్నావుగా. అనాథలే, కానీ పుట్టడమే హెచ్ఐవి పాజిటివ్గా పుట్టిన శాపగ్రస్తులు. వాళ్ళంతా ఎయిడ్స్ పిల్లలు. నేను వెళ్ళింది అలాంటి పిల్లల సంరక్షణ కోసం ఏర్పడ్డ ప్రత్యేకమైన హోమ్కి. అవునా? అతడు దిగ్భ్రాంతి చెందాడు. అవును వంశీ, ఆ పసి వయసులో వాళ్ల మానసిక శారీరక ఎదుగుదలకు స్పర్శ ఎంత ప్రాథమిక అవసరమో నాకు తెలుసు. తల్లి స్పర్శ అనేది ఓ బేసిక్ నీడ్. దీనికి సైకాలజీ చదవనక్కర్లేదు, పీడియాట్రిక్స్ చదవనక్కర్లేదు. అమ్మ వడి, అమ్మ చేతి స్పర్శ, ఇవి ప్రకృతి సహజ సిద్ధంగా అందించిన అపురూప వరాలు పిల్లలకి. ఆ వరాలు లభించని అభాగ్యులు వాళ్ళు. మానవీయ స్పర్శే కాదు, కనీస భౌతిక స్పర్శ కూడా నోచుకొని నిరుపేదలు. కర్స్డ్ కిడ్స్. అందుకే నేను అలా వాళ్ళని ప్రేమగా ముద్దాడాను దగ్గరకు తీసుకుని. అది విన్న వంశీ కదిలిపోయాడు. క్షణకాలం ఏమీ మాట్లాడలేదు, కాస్త ఆగి చెప్పాడు. అది ఆ పిల్లల్లో ఎంతో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. చాలా మంచి పని చేశావను. ఇంకో విషయం ఏమిటంటే, గోరింటా కుక్కంతో నేను ఆ పిల్లల అరిచేతులకు డిజైన్ వేయటాన్ని, దానికి ముందు ఆ చేతుల్ని తాకటాన్ని, ముద్దాడ్డాన్ని అన్నిటినీ దృశ్యీకరించాం వీడియో కెమెరాతో, చెప్పింది అనన్య. నిజమా? అతడు విభ్రాంతితో చూశాడు భార్య వైపు. ఎయిడ్స్ పట్ల గల అర్థం లేని అపోహలు, ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రజల్లో ఇంకా ఉంటూనే ఉన్నాయి. మామూలు స్పర్శ, కరచాలనం మొదలైన వాటి ద్వారా అది ఇతరులకు అంటుకోదని, ఈ రోగుల పట్ల అన్యాయంగా వివక్ష చూపొద్దని ఓ డాక్యుమెంటరీలా దాన్ని మలుస్తాను. అన్ని టీవీ ఛానళ్లలో అది ప్రసారమయ్యేలా చేస్తాను. స్థిరంగాను భావోద్వేగ నిడిన నిజాయితీతోనూ చెప్పింది అనన్య. ఏ, ఇట్స్ అమేజింగ్ అను. సెలబ్రిటీ స్టేటస్ ఉన్న నీలాంటి వ్యక్తి ద్వారా ఈ సందేశం ప్రజల్లోకి పెడితే ఎంతో కొంత మార్పు వస్తుంది. కొందరైనా మారతారు. భార్య చేసిన ఆ మంచి పనిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చెప్పాడు వంశీ. ఆమె అప్పుడు భర్త కళ్లలోకి ఇష్టంగా చూస్తూ, థ్యాంక్స్ వంశీ. ఇలాంటి వాటికి జీవిత సహచరుడి నుండి ప్రోత్సాహం లభించటం, నైతికంగా అండగా ఉండటం చాలా ముఖ్యం, అవసరం కూడా. నువ్వు భర్త అవ్వటం నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం కాదా? నవ్వేస్తూ అడిగాడు. అది కూడా అదృష్టం, పూర్వజన్మ సుకృతం, నోము ఫలం లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకను. నిజం చెప్పాలంటే ఇంత మంచి మనస్సున్న నీలాంటి అమ్మాయిని ఆదవ్వటం నాకెక్కువ గర్వం. ఎందుకో తెలుసా? ఒక మంచి పుస్తకం చదివినప్పుడు, ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడి ప్రసంగం విన్నప్పుడు కలిగే ప్రేరణ రెండు మూడు రోజులు లేదా వారం పది రోజుల పాటు ఉండవచ్చు. కానీ విలువల్ని, మానవతను ప్రతిదినం దినచర్యలో అంతర్భాగంలా పాటించే వ్యక్తి కంటికెదురుగా కనిపిస్తూ ఉంటే ఆ ప్రేరణ అసామాన్యం. అది జీవితాలనే మార్చేస్తుంది. ఐ లవ్ యూ డార్లింగ్ మోర్ దాన్ ఎస్టర్డే అండ్ లెస్ దాన్ టుమారో. లవ్ యూ టూ వంశీ, వెంటనే చెప్పింది అనన్య. అవును, ఇంతకీ ఈ రోజుకో మంచి పని, పథకాన్ని 21 రోజులే ఎందుకు అని అడిగాడు. ఈ 21 సంఖ్య ప్రాధాన్యత నీకు తెలుసుననుకున్నానే. తెలీదు, చెప్పు. డాక్టర్ వ్యాయామాలు చేయమని సలహా ఇస్తే 2-3 రోజులు చేసి 4వ రోజున బద్దకిస్తాం, వెళ్ళాం. మళ్ళీ ఇంకో 2 రోజులు చేస్తాం, మళ్ళీ బద్దకం. ఇది చాలా విషయాల్లో జరుగుతుంది. కాఫీ టీలు తగ్గించాలనుకోవటం, టీవీ చూడటం మానేసి పుస్తకాలు చదవాలనుకోవటం, ఇలా. కానీ 4 రోజులు ఆచరిస్తాం, మళ్ళీ 2 రోజుల్లో పట్టుదల సన్నగిల్లిపోవటం.
కానీ ఎప్పటినైనా క్రమం తప్పకుండా మధ్యలో బ్రేక్ చేయకుండా నిష్ఠగా 21 రోజుల పాటు కనుక చేయగలిగితే ఇక అది అప్పుడు ఒక అలవాటుగా మారిపోతుంది. అంటే హ్యాబిట్గా మారటం. అవును, హ్యాబిట్ ఫార్మేషన్. ఇక అప్పుడు 22వ రోజు కూడా ఆ అలవాటు మనల్ని వదలదు, దాన్ని కొనసాగించకుండా ఉండలేం. గాడ్, అదా నీ ఆలోచన అన్నాడు ఆ 21 రోజుల వెనక గల ఉద్దేశాన్ని అర్థం చేసుకుని. అవును అంటూ నవ్వింది అనన్య. పండువె నెల కాంతికి సిరిమల్లెల ఘుమఘుమ జతైనట్టు అద్భుతంగా ఉంటుంది అనన్య నవ్వినప్పుడు. ఆ అద్భుతానికి మంచితనపు మధురిమ కూడా కలగలవటంతో అది మరింత అపూర్వమే కనిపిస్తోంది వంశీకి. ఆమె చిరునవ్వు వెలుగులో తన జన్మ ధన్యమై పోవాలనుకున్నాడు. కానీ స్వచ్ఛమైన ఆమె మనసులో కూడా ఓ కొత్త కోణం దాగి ఉందని అప్పటికీ తెలియదు వంశీకి. అలా రోజుకో మంచి పని అనే పథకాన్ని 20 రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగించింది అనన్య. వంశీ కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. 21వ రోజు, ఆవేళ ఆదివారం, ఆఫీసు వెళ్లే పనిలేదు కాబట్టి ఓ అరగంట ఎక్కువసేపు వ్యాయామం చేశాడు. అనన్య కూడా ప్రాణాయామం, యోగాసనాలు చేసింది. స్నానాలు అయ్యాక బాల్కనీలో కాఫీ సేవిస్తూ పేపర్ చదువుతూ కూర్చున్నారిద్దరు. అతడు పేపర్లో పూర్తిగా లీనమైన ఆమె మాత్రం ఓ విషయాన్ని అతడికి ఎలా చెప్పాలా అని లోపల మధన పడుతోంది. కళ్ళు హిందూపై ఉన్నా మనసక్కడ లేదా ఆమెకు. ఇంతలో అతడే యథాలాపంగా తలెత్తి భార్య వైపు చూశాడు. ఏంటను అదోలా ఉన్నావు అని అడిగాడు. ఆమె ముఖ కవళికల్లోని అతి చిన్న మార్పు కూడా అతడి దృష్టి నుండి తప్పించుకోలేదు. అది అతడు గమనింపు శక్తి కాదు, భార్యపైన ఉన్న ప్రేమ. ఆ ప్రేమ వల్ల కలిగే శ్రద్ధ అంతే. ఏం లేదు అంది అనన్య కాస్త తడబడి. నీకొకటి చెప్పాలి, ఐ మీన్ ఓ విషయం చర్చించాలి. కమో గో హెడ్, వినడానికి సిద్ధమవుతున్నట్టు కుర్చీలో కాస్త కదిలాడు వంశీ. చాలా ముఖ్యమైన విషయం, కాస్త ప్రశాంతంగా వినాలి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఏ ఈ ఉపోద్ఘాతం అంతా దేనికి, అసలు ఏ విషయం, చదివే పేపర్ పక్కన పెట్టాడు వంశీ. ఓ మంచి పని విషయం. అంతే కదా ఏదైనా ఓకే, మన విని రోజులు చేస్తూ వస్తున్నవి చాలా చిన్నవి, చెప్పుకోదగ్గ గొప్ప పనేది చేయనట్టే లెక్క. ఏదైనా పెద్ద మొత్తంలో డొనేట్ చేద్దామా, అతడు తనంత తానుగా అలా చెప్పడం చూసి ఆమెకు ఆనందం కలిగింది. డొనేషన్ కాదు వంశీ అంది. మరి ఇంకా ముఖ్యమైనది, చాలా సున్నితమైనది కూడా. నువ్వు అసలు ఈ ఆలోచన ఎలా తీసుకుంటావో అని కాస్త భయంగా కూడా ఉంది. అప్పుడు కదడి తెలిసిపోయింది భార్య తనతో మాట్లాడాలనుకుంటున్నది మామూలు విషయం కాదని. ముందదేమిటో చెప్పు అన్నాడు వంశీ. మనకు పెళ్ళై 7 దాటింది. ఇన్నాళ్లుగా ఏదో ఒక కుటుంబ నియంత్రణ పద్ధతులను అనుసరిస్తూ వస్తున్నాం. 2 ఏళ్ల పాటు పిల్లలొద్దనుకున్నాం కదా మనం. ఈ 2 ఏళ్లు మన కోసం మనం బతుకుతూ దాంపత్య జీవితాన్ని అనుభవించాలని తొలిరైనాడే అనుకున్నాం కదా. నిజమే, కానీ 2 ఏళ్ల వరకు ఆగలేను, ఇప్పుడే తల్లినైపోతానంటావా? నాకోకే. అది కాదు వంశీ, అసలు నాకు పిల్లల్ని కనాలం లేదు, చెప్పేసింది అనన్య. తను విన్నది నిజమా కాదా అన్నట్టు. ఏమిటి, ఏమన్నావు అని అడిగాడు వంశీ. నాకు పిల్లలొద్దు వంశీ, ఐ డోంట్ వాంట్ టు గివ్ బర్త్ టు ఎనీ చైల్డ్. నాకు పిల్లల్ని కనాలం లేదు. నువ్వు అసలు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా అను. ఆర్ యు ఓకే? భార్య నుండి ఏ మగాడు ఎదురు చూడని మాటలవి. అతడికెందుకో లోపల ఒకలాంటి సఫోకేషన్తో ఇబ్బందిగా అనిపిస్తోంది. వంశీ, నేను ఇలా మాట్లాడటం వింతగా, అసహజంగా, ఎక్సెంట్రిక్గా కూడా ఉంటుందని నాకు తెలుసు. కానీ నాకు మీ మీదున్న నమ్మకంతో ఇంత ధైర్యంగా ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఏ స్త్రీ అయినా పిల్లలొద్దంటున్నాను, అతడు బాధగా అడిగాడు. పిల్లల్ని కనను అన్నాను గాని వద్దనట్లేదు వంశీ. అంటే అతడు భృకుటి ముడిపడింది. అమ్మా నాన్నం లేని అనాథల్ని ఎవరినైనా పెంచుకుందా, మనం వాడికి అమ్మా నాన్నంలో ఓదాం, ఆ బాబుకి ఓ మంచి జీవితాన్ని ఇద్దాం, మనిద్దరం కలిసి ఈ మంచి పని చేద్దాం వంశీ. వాట్స్? తను నిలబడ్డ చోటికి 6 అడుగు దూరంలో శక్తివంతమైన అణుబాంబు పేలినట్టు అద్దరిపడ్డాడు వంశీ కృష్ణ. అది జరిగింది. 21వ రోజున అనన్య చెప్పిన ఆ అసాధారణ విషయం విని జీర్ణించుకోలేకపోతున్నాడు వంశీ. ఒక మంచి పని చేయటం కోసం ఇంత తీవ్రమైన నిర్ణయానికి ఎలా రాగలిగావను నువ్వు అసలు. దిస్ ఈస్ టూ మచ్, చాలా క్రేజీగా ఆలోచిస్తున్నావు నువ్వు. మంచితనానికి కూడా ఓ హద్దు ఉండాలి. సెంటిమెంట్స్ని కూడా హరించి వేసేలా ఉండనక్కర్లేదు. అది నీ మంచి పనుల లెక్క కోసం నీలోని మాతృత్వాన్ని కూడా త్యాగం చేస్తున్నావు.
అలజడితో ప్రకంపిస్తున్న హృదయాన్ని అదుపు చేసుకుంటూ చెప్పాడు వంశీ. కాకపోతే ఇంకేమిటి, మనం ప్రేమించుకున్నాం, పెళ్ళాడి ఒకటయ్యాం. ఆ ప్రేమ పట్టక మన దాంపత్యానికి ఒక తీపి గుర్తుగా నీ కడుపులో ప్రాణం పోసుకుని 9 నెలలు నీ గర్భంలో ఎదిగి నీకు నాకు అమ్మా నాన్నల హోదా తెచ్చిపెట్టే మన బిడ్డ మనకొద్దా? అతడి మాటల్లోని భావోద్వేగపు తీవ్రతకి ఆమె ఏమీ చెప్పలేకపోయింది. అప్పుడు అతనే అన్నాడు, నీకు తెలుసా, నేను ఎన్ని కలలుగా అంటున్నాను, నీ మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఆగి డాక్టర్ నిర్ధారించాక ఆ కబురు నువ్వు నాకు మొదటిసారి ఎలా చెప్తావునని. నువ్వు తండ్రివి కాబోతున్నావు వంశీ అని రొటీన్గా గాక నీలోని రచయిత్రి బుర్రతో గొప్పగా క్రియేటివ్గా ఆలోచించి నేను థ్రిల్ అయిపోయేలా చెప్తావని, వేవిళ్ల సమయంలో నీ అపసోపాలని కళ్ళారా చూడాలని, నీ డిమాండ్కి తగ్గట్టు పుల్లటి మామిడికాయలు తెచ్చి ఇవ్వాలని, ఎదుగుతున్న బాబు లోపల నుండి నిన్ను తన్నుతుంటే నీ పొట్ట మీద నా ముఖాన్ని ఉంచి ఆ కదలికల్ని ఫీల్ అవ్వాలని, నిండు గర్భిణిగా ఉన్న సమయంలో ఎత్తుగా ఉన్న పొట్టతో కాబోయే తల్లిగా నువ్వెలా ఉంటావో చూడాలని, పుట్టేది పాప బాబా అని మనం పందెం వేసుకోవాలని, వాళ్ళకేం పేర్లు పెట్టాలో ఇద్దరం కలిసి కూర్చుని చర్చించాలని, నువ్వు నొప్పులతో లేబర్ రూమ్లోకి పెడితే బయట ఊపిరి బిగబట్టి డాక్టర్ చెప్పే శుభవార్త కోసం కాలుగాలన పిల్లిలా తిరగాలని, ఆడదానికి పునర్జన్మ లాంటి ప్రసవ వేదనానంతరం ఆ అలసటలో సైతం బాలింత అందంతో మెరిసిపోయి నీ ముఖంలోకి చూస్తూ బాబుకి అన్ని నాపోలికలే అని మీసం దిప్పుతూ గర్వంగా చెప్పాలని, ఎన్ని కలలుగన్నానో, ఎన్నెన్ని ఊహలో నీకు తెలియదు. వంశీ నన్ను చెప్పని, ఆమె నిశ్చేష్ఠురాలైపోయింది. కడుపులో మోసికనేది నువ్వైనా కడుపులో పెట్టుకుని పెంచుకునే మంచి తండ్రిని నేనవ్వాలనుకున్నాను. వాడి బాధ్యతలన్నీ సంతోషంగా మోయాలనుకున్నాను. వాడి చిటికెన వేలు పట్టుకుని నడిపిస్తూ లోకాన్ని చూపించాలని, జ్ఞానాన్ని పంచి ధైర్యాన్ని పెంచాలని. ఇదంతా నీకు తెలుసా, నీకు అనిపించవా ఇవన్నీ? భర్త చెప్పింది విన్న తర్వాత కొద్ది క్షణాలు మౌనంగా ఉంది అనన్య. ఆ తర్వాత, ఓ అనాథ బాలుడికి జీవితాన్ని ఇస్తూ ఈ బాధ్యతలన్నీ మోయలేమా, ఆ ప్రేమ పంచలేమా వంశీ? సూటిగా అడిగింది అనన్య. అతడు విభ్రమతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు, పురిట్లో పేగు కత్తిరించడంతో బిడ్డకు తల్లితో ఉండే భౌతిక బంధం, ఫిజికల్ అటాచ్మెంట్ తీరిపోతుంది. కానీ ఆ మరుక్షణ నుండే ఆ తల్లికి తన బిడ్డతో ఓ అనిర్వచనీయమైన అనుబంధం ఏర్పడిపోతుంది. ప్రకృతిలో ఎంతో సహజంగా జరిగిపోయే పరిణామం ఇది. ఎవరో కని వదిలేసిన బిడ్డని తెచ్చి పెంచుకోవటంలో ఈ అనుబంధం ఉంటుందా? సహజ సిద్ధమైన అనురాగం మొదలవుతుందా? భర్తకి ఎలా సమాధానం చెప్పాలో వెంటనే స్ఫురించలేదు అనన్యకు. ఆలోచిస్తోంది. ఈలోగా అతడే మళ్లీ అన్నాడు, పిల్లలేని వాళ్ళు, ఇక ఎప్పటికీ పుట్టరని తెలిసిన వాళ్ళు ఆ వెలితి పుచ్చుకోవటానికి ఎవరో ఒకరిని పెంచుకుంటారు. కానీ బయోలాజికల్ గా పిల్లల్ని కనగలిగే ఫెర్టిలిటీ స్టేటస్ ఉన్న మనకెందుకు ఇదంతా, పిచ్చితనం కాకపోతే? ఆమె చివ్వున తల తిప్పి భర్తను చూసింది. పిచ్చితనం కాదు వంశీ, అసలు మీరనుకుంటున్నట్టు పిల్లలు పుట్టడం వల్ల మనం పొందే ఆనందం ఆ పిల్లలు మనకే పుట్టడం వల్లనైతే కాదు. మనది అనుకునే ఒక స్వంతం, మనకు లభించిందన్న భావన వల్ల కలిగే ఆనందం ఇది. ఒక కారు కొన్నా, ఒక ఇల్లు కట్టుకున్నా కలిగే ఆనందానికి దీనికి పెద్ద తేడా లేదు అంది. అతడు స్థానవై చూస్తున్నాడు. అలా మాట్లాడతావేంటి, దానికి దీనికి పోలిక, ఇది రక్త సంబంధం అన్నాడు. అప్పుడు ఆమె భర్త కళ్ళల్లోకి ప్రశాంతంగా చూస్తూ, చూడు వంశీ, ఆసుపత్రిలో ప్రసవం తర్వాత మత్తు వదిలి కళ్ళు తెరిచినప్పుడు మనకు అందించబడే బిడ్డను మన బిడ్డ అనుకుని పెంచుతాం, ప్రేమిస్తాం, పేగుబంధం అనుకుంటాం. ఒకటి ఆలోచించు, అలా మనకివ్వబడ్డ బిడ్డ పొరపాటున మారిపోయి ఎవరో బిడ్డ అయి ఉంటే అది తెలియక ఆ బిడ్డనే మనదనుకునేస్తాం, ప్రాణాలు ఇచ్చేస్తాం కాదా? పిల్లలు మన ఆస్తిగా భావించడం వల్ల ఆనందమే తప్ప అది పిల్లల వల్ల కాదు. నిజం చెప్పాలంటే మరొక ప్రాణి మనదిగా భావించి స్వీకరించడం వల్ల కలిగే ఆనందమే ఆ సున్నితమైన భావనను మిగిల్చేది. మనం జన్మనిచ్చిన బిడ్డ కావాలనే ఉంది, మన కడుపున పుట్టకపోయినా ఒక బిడ్డను పెంచి పోషించి ఉన్నతంగా తీర్చిదిద్దడం మంచి ఆశయం కాదా? ఈ విషయం పట్ల ఆమె ఎంత ప్రిపేర్డ్గా ఉందో తెలుస్తోంది వంశీకి. నమ్మలేకపోతున్నాడు ఇదంతా. పిల్లల్ని కనగలిగి కూడా అనాథ పిల్లల్ని దత్తత తీసుకుని అలా ఓ జీవితాన్ని వెలిగించటం సమాజానికి, అధిక జనాభాతో సతమతం అవుతున్న దేశానికి ఎంతో మేలు. కాదంటావా వంశీ? ప్రశాంతంగా ఓ నిమిషం ఆలోచించు, నీకే అర్థమవుతుంది. అతడు పూర్తిగా విన్నాడు. ఒకటి మాత్రం అతడికి స్పష్టంగా తెలిసిపోతోంది, ఈ విషయంలో ఆమె ఆలోచన ఓ స్థిరమైన నిర్ణయంలా మారిపోయిందని. చాలాసేపటి తర్వాత అతను అన్నాడు,
నీ మీద ప్రేమతో, నీకోసం, కేవలం నీకోసం నేను ఒప్పుకోగలిగినా మా అమ్మా నాన్నలు ఒప్పుకుంటారా? వాళ్ళని నేను ఒప్పిస్తాను వంశీ. అతడు పక్కింత సానుకూలంగా మాట్లాడేసరికి ఆమెలో కొత్త కాంతి వచ్చింది. వద్దు, ఈ విషయాలేవి వాళ్ళకి తెలియని ఇవ్వద్దు, బాధపడతారు. నాకు ఇష్టం లేదు, బాధగా చెప్పాడు. అనన్య ఏమీ మాట్లాడలేదు. కాస్తాగి భర్త చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా స్పృశిస్తూ, నాకు తెలుసు వంశీ, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా కఠినమైన నిర్ణయం అని. ఐఎమ్ ఆఫ్లీ సారీ, నేను చాలా బాధపడుతున్నాను. కానీ ఎందుకో ఉన్నట్టుండి ఆమె కనుల్లోకి తడి ఊరింది. దాన్ని అతడు గమనించాడు. ఆమె స్వరంలోని జీరకు ఆశ్చర్యచకితుడవుతూ, కానీ అని అడిగాడు. తప్పదు వంశీ, నేను బిడ్డను కనలేను. అదే ఎందుకని, ఏదైనా కారణం ఉందా నువ్వు ఇలాంటి నిర్ణయానికి రావటానికి? ఉంటే చెప్పు, అది ఎలాంటిదైనా నేను అర్థం చేసుకుంటాను, సమస్య అయితే సాల్వ్ చేద్దాం. అనన్య ఉమారు దీర్ఘంగా శ్వాస లోపలికి తీసుకుని, వంశీ నేను ఇలా ఓ మంచి పని చేయాలని సంకల్పించుకోవటానికి కారణం నా గతం చెప్పింది. గతమా? ఒక్క షాక్కి గురైన వాడిలా నిర్ఘాంతపోతూ అన్నాడు. అవును, 18 ఏళ్లుగా నన్నంటి పెట్టుకున్న నా గతం ఓ జ్ఞాపకం. ఏమైందను? భార్య భుజం పట్టుకుని అడిగాడు వంశీ. ఇందాక ఆమె కన్నుల్లో ఊరిన తడి ఇప్పుడు నీటి బొట్టుగా మారి చెంపమీదిగా వలికిపోతాంది. అను, ఏమిటి కన్నీళ్ళు? ఏం జరిగింది అసలు? గతమేమిటి? ఆందోళన చెందుతున్న వాడిలా అడిగాడు వంశీ. రాలిపోతున్న ఆ అశ్రుకణాన్ని వేలితో తుడుచుకునే ప్రయత్నమేమీ చేయకుండానే ఆమె తన గతాన్ని చెప్పసాగింది. 18 ఏళ్ల క్రితం అమ్మ సుజాత, నాన్న వెంకటరమణల ఒక్కగానొక్క కూతుర్ని నేను. అమ్మా నాన్నల పెళ్లైన 7 ఏళ్లకే పుట్టాను. వాళ్ళిద్దరికీ నేనంటే ఆకాశమంత ప్రేమ, అవధుల్లేని ప్రేమ. నేనంటే అమ్మకి ఎక్కువ ఇష్టమో నాన్నకి ఎక్కువ ఇష్టమో చెప్పమంటే చెప్పలేను. బహుశా టాస్ వేయాలేమో. నేను చాలా చురుకైన అమ్మాయిని, అల్లరి పిల్ల అన్నదానికి కాస్త పరోక్ష పద్ధతిలో అలా చెప్పానేమో తెలియదు. అనన్య చాలా తెలివైనది ప్లస్ చురుకైనది ప్లస్ గడుసుది అన్నది స్కూల్లో టీచర్ల అభిప్రాయం. ప్రపంచంలో హైపర్ యాక్టివ్ పిల్లల లిస్ట్ ఎవరైనా తయారు చేస్తే నేను అందులో 1 మందిలో ఉంటాను. ఒకసారి అమ్మ, అను రాత్రి ఈ టిన్లో 8 లడ్డూలు పెట్టాను, 2 ఉన్నాయేమిటి అని అడిగితే, అరేరే సారీ మమ్మీ, చీకట్లో 2 కనబడలేదు అన్నాను. అంతే, మమ్మీకి నవ్వొచ్చేసి ఇంకేమీ అనలేదు. నాకు 4 ఏళ్ల వయసప్పుడు ఒకసారి నాన్న ఢిల్లీ వెళ్లారు ఆఫీస్ పని మీద. 15 రోజుల క్యాంప్ అది. అమ్మకు ఫోన్ చేసి, అను మీద బెంగగా ఉంది సుజా, దాన్ని ఒకసారి చూడాలనిపిస్తోంది అన్నారు ఒక రోజు ఢిల్లీ నుండి. ఆ సాయంత్రం నేను స్కూల్ నుండి రాగానే యూనిఫామ్ తీస్తూ అమ్మని అడిగింది, ఏ అను, డాడీని మీద బెంగబెట్టుకున్నారు, నిన్ను చూడాలని ఉందిట అని. నాకు డాడీని చూడాలని ఉంది మమ్మీ అన్నాను. మరైతే విమానం మీద ఒక్కదానివే డాడీ దగ్గరకు వెళ్ళగలవా అని అడిగింది అమ్మ. దానికి కొన్ని క్షణాలు ఆలోచించి, సరే మమ్మీ పెడతాను, కానీ ఏరోప్లేన్ స్టార్ట్ చేయడం ఎలాగో చూపిస్తే చాలు అన్నాను. నాన్నకు ఫోన్ చేసి నేను ఇలా అన్నానని చెప్పి మృతిపోయింది అమ్మ. కానీ అది విన్న నాన్నకు నా మీద బెంగ ఇంకా పెరిగిపోయింది. ఇంకొకసారి అమ్మ, నాన్న, నేను 3 డిన్నర్ చేసిన తర్వాత మా ఫ్యామిలీ ఆల్బమ్ తిరిగేస్తుంటే ఓ ఫోటో అమ్మ నాన్న మాత్రమే ఉండటం చూశాను నేను. మీ ఇద్దరే ఉన్నారేమిటి మమ్మీ, నేనెక్కడా అని అడిగాను. అప్పుడు నువ్వు నా పొట్టలో ఉన్నావు అంటూ అంతకు ముందే భోజనం చేసి ఉండటంతో కాస్త ఎత్తుగా ఉన్న తన కడుపును చూపించింది అమ్మ మురిపెంగా. అప్పుడు నేను, అయితే నన్ను తినేశావా అంటూ చిరుకోపంతో బుంగమూతి పెట్టి అడిగాను. అలా అల్లరి అమాయకత్వము, అప్పుడప్పుడు కాసింత తెలివి కలగలిపిన వెన్నో మధురమైన సంఘటనలు సన్నివేశాలతో నా బాల్యం ఆనందంగా గడిచిపోతోంది. నాకు 9 ఏళ్ల వయసు వచ్చింది. 4వ తరగతిలోకి వచ్చాను. బాగా చదువుతున్నాను, అల్లరి కూడా బాగానే చేస్తున్నాలే. డాడీ మళ్ళీ ఢిల్లీ క్యాంప్కి వెళ్లారు. ఇంట్లో అమ్మ నేనే ఒంటరిగా ఉన్నా. నాన్న వారం తర్వాత ఢిల్లీ నుండి తిరిగి వచ్చారు. ఆయన వచ్చిన దగ్గర నుండి ఇంట్లో పరిస్థితులు చాలా మారిపోయాయి. తన ఢిల్లీ ట్రిప్ విశేషాల గురించి అమ్మకు చెప్పాలని ఆత్రుత పడుతున్నారు నాన్న. నేను హోంవర్క్ చేసుకుంటున్నాను. నా చదువులో ఏకాగ్రత చూపిస్తూనే చుట్టూ జరిగే విషయం మీద దృష్టి నిలుపుతాను నేను, అది అన్నీ గమనిస్తుంది అంటుంది అమ్మ. అది తిట్టో ప్రశంసో సరిగ్గా తెలియదు నాకు. అప్పుడు అమ్మా నాన్నల సంభాషణ నాకు కూడా వినబడుతోంది. చెప్పండి, ఇప్పుడు ఏదో ముఖ్యమైనది ఒకటి చెప్పాలంటూ ఉన్నాను అంది అమ్మ. ఢిల్లీలో నేను ఒక వ్యక్తిని కలవటం జరిగింది సుజా. ఎందుకో అతన్ని చూశాక నాకు నేను చాలా అల్పుడిగా దోస్తోంది. ఎవరండి అతడు?
ఏదో మామూలు విషయం అనుకున్న అమ్మ విస్మయం చెందింది నాన్న అంత గంభీరంగా మాట్లాడేసరికి. సుబ్రహ్మణియన్? తమిళియనా? అవును, 28 వయస్సుకే ఒక కంపెనీకి సీఈఓ, అహ్మదాబాద్ ఐఐఎంలో గోల్డ్ మెడలిస్ట్, ఒక ప్రముఖ నేషనల్ న్యూస్ పేపర్లో ఫిజికల్ ఫిట్నెస్ అని వ్యాసాలు రాస్తున్న కాలమిస్ట్. ఆ పత్రికలో అతడు రాసేవి చూసి భారత ఫినాన్స్ మినిస్టర్ కూడా అతన్ని ప్రశంసిస్తూ ఫోన్లు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అతడితో సంప్రదించి సలహాలు తీసుకుంటారు. ఫోన్లేండి, అందరూ సూపర్ ఇంటెలిజెంట్ గా ఉంటారు కదా, ఎవరికుండే ఐక్యూ వారికి ఉంటుంది. దీనికోసం మీరేమీ ఫీల్ అవ్వనక్కర్లేదు, నాన్నను కంఫర్ట్ చేస్తూ చెప్పింది. నేను నున్యతగా ఫీల్ అవుతుంది, అతడి ఐక్యూ చూసో ఆర్థిక స్తోమత చూసే కాదు సుజా. మరి అతడి కుటుంబాన్ని చూసి. ఏమిటండి మీరు అంటోంది? అవును సుజా, సుబ్రహ్మణ్యన్ ఒక అనాథ. కానీ రోడ్డు మీద చెత్తకుప్పలో వదిలేసిన పసిగుడ్డుని ఎవరో అనాథ శరణాలయంలో వదిలేస్తే అక్కడ పెరిగాడు. అపురూపమైన తెలివితేటలతో, అసమాన ప్రతిభాపాఠవాలతో చదువుల్లో రాణించాడు. ఒకరిద్దరు వ్యక్తుల ఆర్థిక సాయంతో ఉన్నత విద్యను అభ్యసించి అంత ఎత్తుకెదిగాడు. అతడు ఒక అనాథ, నమ్మలేనట్టు దిగ్భ్రాంతితో అంది అమ్మ. అవును. మరి అతడి కుటుంబాన్ని చూసి అంటారేమిటి? ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. నానమ్మ, తాతయ్య, పెదనాన్న, బాబాయ్, పిన్ని, వదిన, ఇళ్లలో ఇలా రకరకాల అనుబంధాల హోదాలో ఎంతో మంది ఉండేవాళ్లు. ఇప్పుడు ఆ వ్యవస్థ అంతరించిపోయింది. ఇప్పుడున్నవన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే. తల్లి, తండ్రి తప్ప పిల్లలకు మరెవరూ కనిపించని కుటుంబాలు. కానీ సుబ్రహ్మణియన్ ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఉమ్మడి కుటుంబాల స్థాయిని దాటి విశ్వకుటుంబ స్థాయికి ఎదిగిపోయాడు. విశ్వకుటుంబం అంటే? అమ్మ, నాన్న, బాబాయ్, వదిన, తాతయ్య, నానమ్మ, పిన్ని, పెదనాన్న, ఇలా అన్ని సంబంధాలు అతడింట్లో ఉన్నాయి. 40 సభ్యులున్న పెద్ద కుటుంబం అతడిది. అర్థం కానట్లు చూస్తోంది అమ్మ. గోత్ర మత ఘర్షణలో తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న ఇద్దరు పిల్లలు భారత సంస్కృతి పట్ల మక్కువతో మన దేశానికి వచ్చిన 22 ఓ విదేశీ వనితను ఢిల్లీలోని 2 టాక్సీ డ్రైవర్లు బలవంతంగా ఎత్తుకెళ్లి ఆగ్రా దగ్గర మానభంగం చేసి వదిలేస్తే మతి భ్రమించి గతం మర్చిపోయిందా అమ్మాయి. ఆమె పేరు క్రిస్టి. ఆమె కూడా ఆ కుటుంబంలో ఉంది. ఉగ్రవాదుల వరుస పెళ్లుళ్ల ఘటనల్లో భర్తను పోగొట్టుకుని ఏకాకిగా మిగిలిన 44 దీప్తి ప్రేమించానని వెంటబడి, ప్రేమించమని వేధించి, చివరికి కసితో ఉన్మాదిలా మారిన ఓ రాక్షసుడు జరిపిన యాసిడ్ దాడిలో ముఖమంతా కాలిపోయిన మాధురి సింగ్. ఇలాంటి అభాగ్యులను చేరదీసి తన కుటుంబంగా మార్చుకున్నాడతడు. ఓ అసాధారణ విషయాన్ని విన్న విస్మయం అమ్మ కంఠంలో. అవును సుజా, తన జీవితంలో పోగొట్టుకున్న అనుబంధాల్ని, బంధుత్వాల్ని ఇలా తిరిగి పొందుతున్నాడు. ఎంత గొప్ప ఆలోచన అండి. దేశంలోనే హైయెస్ట్ పెయిడ్ సీఈఓగా ఉంటూ తన ఆదాయాన్నంతా ఇలాంటి వాళ్లను అక్కును చేర్చుకునే ప్రయత్నానికే ఖర్చు చేస్తున్నాడు. అవును నిజమే, ఇప్పుడు అతడు అనాథ కాదు, అందరూ ఉన్నట్లే, అన్ని అనుబంధాలు పొందినట్లే. జస్పాల్ భట్టి అనే 48 వ్యక్తి కూడా అక్కడ ఒకరున్నారు. ఆయన ఏం చేశాడు తెలుసా? చెప్పండి, ఏం చేశాడు? భట్టికి దేశమంటే అమితమైన ప్రేమ, దేశం కోసం ఏదో ఒకటి చేయాలని ఎప్పుడూ తప్పించేవాడు. అలాంటి భట్టికి ఓ తమ్ముడున్నాడు. తమ్ముడంటే కూడా అతడికి చాలా ప్రేమ. తల్లి, తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తనకంటే 7 చిన్నవాడైన తమ్ముణ్ణి అన్నీ తానే పెంచాడు. ఆ తమ్ముడు మత ఛాందసవాదుల బ్రెయిన్ వాష్ కి లొంగిపోయి ఉగ్రవాదుల్లో చేరిపోయాడు. కరుడుగట్టిన ఉగ్రవాదిగా మారి 43 అమాయక ప్రజల్ని కాల్చి చంపేశాడు శ్రీనగర్లో. అడవుల్లో రహస్య స్థావరాల్లో దాక్కున్న తన తమ్ముణ్ణి వెతికి పట్టుకుని తన చేతులతో నరికి చంపాడు. ఆ తర్వాత భట్టి ఏదో అర్ధైన బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి బారిన పడ్డాడు. తన చేతులతో పెంచిన తన సొంత తమ్ముణ్ణి అలా చంపినందుకు భట్టి ఏమాత్రం చింతించడు. చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. దేశం కోసం ఓ మంచి పని చేశానన్న సంతృప్తితో సగర్వంగా ఉంటాడు. ఆ భట్టి కూడా సుబ్రహ్మణ్యన్ కుటుంబంలో కలిసిపోయాడు. సుబ్రహ్మణ్యన్ అతనికి చికిత్స చేయిస్తున్నాడు. అమ్మ కళ్ళల్లో ఒక అపురూపమైన విషయం వింటున్న విభ్రాంతి. జాతి, మతం, కులం, ప్రాంతం, భాష, దేశం అనే వివక్ష లేదు అక్కడ. అందుకే అది ఒక విశ్వ కుటుంబం, చెప్పాడు నాన్న. నిజంగానే అతడు చాలా గ్రేట్ అండి. ఎప్పుడు నేను, నా భార్య, నా కూతురు, నా కుటుంబం అని మాత్రమే ఆలోచించే నాలాంటి వాళ్లంతా సుబ్రహ్మణ్యన్ ముందు మరుగుజ్జులమైపోతాం సుజా. అతడొక మేరుపర్వతం అయితే మనలాంటి వాళ్లం దాని కింద ఉండి కులకడ వాళ్లం. సుబ్రహ్మణ్యంలోని ఉన్నతాదర్శాల శిఖరాలతో పోలిస్తే మనం అంతే. కానీ భవన నిర్మాణానికి ఉపయోగపడేది కూడా ఇసుకరేణువే కదా.
మనం కనీసం అలా మారుదాం. మనకు వీలైనంతలో ఇతరులకు సహాయం చేద్దాం. తన గురించి వీలైనంత తక్కువ ఆలోచిస్తూ ఇతరుల గురించి వీలైనంత ఎక్కువ ఆలోచించడమే మానవత్వం అయితే దాన్ని మనమే చూపెడదాం ఆచరణలో. నాన్న భావోద్వేగాలకు ఊతమిస్తున్నట్లు చెప్పింది. అవును సుజ, సుబ్రహ్మణ్యాన్ని కలిసినప్పుడు నాలో కలిగిన ఆ ప్రేరణను వృధా పోనివ్వకూడదు. దాన్ని అలా ఒడిసి పట్టుకోవాలి. ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. ఏదో ఒక మంచి పని చేయాలన్న సంకల్పం, ఓ అర్జ్ అలా మనసుల్లో ఉంటే చాలు. ఎన్నో రకాలుగా సాయం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు మన చుట్టూ, కానీ మనమెప్పుడూ వాళ్ళని చూడవు, పట్టించుకోం. సాయం అంటే డబ్బుతో ముడిపడ్డ ఆర్థిక పరమైనదే కానక్కర్లేదు. ఒక మానవీయ స్పర్శ కూడా గొప్ప సాయం అవుతుంది, దాని అవసరం ఉన్నవాళ్ళకి. ఇన్నాళ్ళు మనం మన సౌకర్యాల పరిధిలోంచి బయటపడలేక ఇతరుల గురించి ఆలోచించని కూడా ఆలోచించలేదు. అసలు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమై నిలిచిన ఆ సుబ్రహ్మణ్యన్ మనకన్నా వయసులో చిన్నవాడై కూడా మనకు ఒక అమూల్యమైన పాఠాన్ని నేర్పాడు. మన గుండెల్లోని ఒక కొత్త కవాటాన్ని తెరిచాడు. వాళ్ళలా మాట్లాడుకునే ప్రతి మాట నాకు వినిపిస్తోంది. ఇక అప్పటి నుంచి అమ్మా నాన్నల్లో స్పష్టమైన మార్పు వచ్చేసింది. మదర్ థెరిసా కంటే ఎక్కువ దయార్థ హృదయులైపోయినట్లుండేవారు. నాన్నైతే థెరిసా ఫోటో ఒకటి తెచ్చి ఇంట్లో గోడకి తగిలించారు. ఆ సుబ్రహ్మణ్యన్ ప్రభావం చాలా ప్రగాఢంగా ఆయనపై పడింది. మానవత్వం, ధాతృత్వం, సాయపట్టంకి సంబంధించిన టీవీ కార్యక్రమాలని ఎక్కువగా చూస్తున్నారు కూడా. ఈ మార్పు చాలా త్వరలోనే నా జీవితం మీద ప్రభావం చూపెట్టబోతోందని నాకు ఆ క్షణంలో తెలీదు. ఉగాది పండక్కి 4 రోజుల ముందు అమ్మతో చెప్పాడు నాన్న. ఈ ఉగాదికి కొత్తగా మనం ఒక పని చేద్దాం సుజా. ఏమిటండి అంది అమ్మ. షేర్ యువర్ హోమ్ అనే ఓ ప్రాజెక్టు గురించి తెలుసా? తెలీదు. ఏమిటది? ఆసక్తిగా అడిగిందమ్మ. శరణాలయాల్లోని అనాథల్ని దత్తత తీసుకోకుండా మన ఇంటికి తెచ్చుకుని 2-3 రోజులు మనతో ఉంచుకోవటం, మనలో ఒకరిగా కలుపుకుని మనం అనుభవించి అన్ని వసతులు ఆ పిల్లలకి కల్పించి సంతోషపెట్టడం లాంటి ఓ కాన్సెప్ట్. అయితే ఈ ఉగాదికి మనం కూడా ఎవరైనా ఒక నిరుపేద అనాథను మన ఇంటికి ఆహ్వానిద్దాం. అమ్మ కళ్ళు సంతోషంగా వెలిగాయి. వెంటనే తప్పకుండా. ఎన్ని రోజులు ఉంచుకుందాం? అనాథ శరణాలయం వాళ్ళ నిబంధనలు ఎలా ఉంటాయో మరి. 3-4 రోజుల వరకు అనుమతిస్తారనుకుంటా. పండక్కు 3 రోజుల ముందు తీసుకొద్దాం. అయితే అనుకి కూడా చెప్పాలి. అవును, అది చాలా ముఖ్యం. ఈ 2 వారాలుగా మనం మాట్లాడుకుంటున్న విషయాలు అది వింటోంది. దానికి ఏమీ అభ్యంతరం ఉండకపోవచ్చు. బాబుని తెద్దామా పాపనా? అనునే అడుగుదాం, పిలుదాన్ని. నాన్న దగ్గరకు పిలిస్తే వెళ్ళాను. నాన్న వివరంగా చెప్పారు ఆ విషయాన్ని. నువ్వు ఎప్పుడు ఒక్కదానివే ఆడుకుంటావు కదా, మరొకరు ఉంటే నీకు సరదాగా ఉంటుంది, చక్కగా ఆడుకోవచ్చు. ఏమంటావమ్మా అన్నారు నాన్న. ఓకే డాడీ, వెంటనే ఒప్పుకున్నాను. నాకు అది సంతోషంగానే ఉంది, కొంచెం ఎగ్జైటింగ్గానూ ఉంది. గుడ్, బాబుని తెద్దామా గర్ల్నా? బాయ్ తక్కనే చెప్పాను. సరే, కానీ నాకంటే పెద్దవాడొద్దు చెప్పాను. అలాగే నాన్న నవ్వి నా తల మీద చిన్నగా తట్టి చెప్పాడు. అప్పుడు అమ్మ అంది, నువ్వు అసలే గడుసుదానివి. ఆఫన్స్ అంటే అమ్మా నాన్నలు ఉండరు, ఇల్లు ఉండదు. మనలా పండుగలు జరుపుకోవటం, కొత్త బట్టలు కొనుక్కోవటం, మిఠాయిలు తినటం లాంటి సరదాలు సంతోషాలు ఏవీ ఉండవు. మనం వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి. మనతో ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉంచాలి. మనలో ఒకరుగా మన సొంత మనిషిలాగే చూసుకోవాలి, సరేనా? అప్పుడు నాకు అమ్మ మీద బోవాళ్ళంత కోపం వచ్చేసింది. బొంగమూతి పెట్టి కోపంగా చూశాను. అమ్మకు అర్థమైంది. సరే సరే, నువ్వు చాలా గుడ్ గర్ల్వి, ఇంటెలిజెంట్వి, ఓకేనా అంది. నా అలక తీర్చేందుకే అన్నట్టు నేనేమీ మాట్లాడలేదు. గడిసిదానివి అన్న పదాన్ని వెనక్కు తీసుకోవాలి నువ్వు, లేకుంటే దాని కోపం పోదు అన్నాడు నాన్న. నాన్నవైపు అదోలా చూసింది అమ్మ. ఓకే, నువ్వు నా బంగారు తల్లివి, సరేనా అంది అమ్మ. ఈసారి నన్ను తన చేతులతో చుట్టేసుకుని, గడిసిదానివి అన్న మాట విత్డ్రా చేసుకో చెప్పాను గడుసుగా. సరే సరే సరే, ఆ మాట వెనక్కు తీసుకుంటున్నాను. Deemed to have not been used at all. అని అమ్మ అంటుండగానే రికార్డుల నుండి తొలగించటమైనది అని నాన్న చెప్పాడు. ముగ్గురం నవ్వేశాం. మా ఇంటిని ఓ అనాథ షేర్ చేసుకోవటానికి నేను సంతోషంగా ఒప్పుకోవడం అనేది నా జీవితంలో ఓ పెనుమార్పుని తీసుకురాబోతోందని గాని, ఒక రిగ్రెట్కి కారణమవబోతోందని గాని అప్పటికి నా ఊహకు అందలేదు. ఆ రోజు 10 గంటలకు ఇంటి ముందు కారాగిన చప్పుడవటంతోనే కంప్యూటర్ ముందు కూర్చుని వీడియో గేమ్ ఆడుతున్న నేను తటక్కున లేచాను. బాల్కనీలోకి పరిగెత్తి కిందికి చూశాను. అలా పైనుండి చూడటంతో ముందు నాకు వాళ్ల తల్లే కనిపించాయి.
అమ్మా నాన్నల పక్కన బితుకు బితుకుమంటూ అడుగులేస్తున్న అబ్బాయి సన్నగా తెల్లగా ఉన్నాడు. జుట్టు చాలా ఒత్తుగా ఉంది. ఇంటి గుమ్మం వైపు అడుగు వేస్తున్నారు వాళ్ళు ముగ్గురు. లోపలికి రాగానే నాన్న నాకు వాణ్ణి పరిచయం చేశాడు. అను, దిస్ ఇస్ అరుణ్ అని. పేద అనాథన తెస్తానని వెళ్లారు గాని అరుణ్ణి చూస్తుంటే అలా ఏం లేదు. చాలా చవక రకం షర్టు, నిక్కరు, బ్లూ కలర్ వేసుకుని ఉన్నాడు. సరైన పోషకాహారం లభించినందుకేమో చాలా సన్నగా ఉన్నాడు. అయినా ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. ఎడం పక్క పాపిడితో చక్కగా దూకున్నాడు జుట్టుని. అనాథ అంటే ఎలాగో ఉంటాడనుకున్నాను, కానీ అరుణ్ బాగున్నాడు, నాకు నచ్చేశాడు. నాకు అన్నదమ్ములు ఎవరూ లేరు కదా, ఒక్కోసారి అనిపించేది ఒక తమ్ముడుంటే బాగుండేదని. చక్కగా ఆడుకోవచ్చు, నా బొమ్మలు చూపించవచ్చు అనుకునేదాన్ని. మొదటి చూపులోనే వీడు నా తమ్ముడే అనుకున్నాను. హాయ్ అరుణ్ అంటూ నవ్వుతూ చేయి ముందుకు చాపాను. వాడిలో ఒక సంకోచం, బెదురు, మొహమాటం. నా స్నేహపూర్వక నవ్వుని చూసి తన చేతిని నా చేతిలో కలిపాడు. ఆ కరచాలనంలో పట్టులేదు, వాడు బాగా బిడియపడుతున్నాడు. అరుణ్, తను అనన్య, ఇక్కడున్న నీ రోజులు హాయిగా ఎంజాయ్ చేయి, దేనికి మొహమాట పడకు, ఓకే అన్నాడు నాన్న. అరుణ్ తలూపాడు. తమ్ అంటూ అరుణ్ణి నా గదిలోకి తీసుకెళ్లాను చేయి పట్టుకుని. 3 రోజులుంటావా అని అడిగాను. తలూపాడు అవునన్నట్టు. ఏమిటసలు ఒక్క మాట కూడా మాట్లాడవు అన్నా వాడి గొంతు వినాలని. అప్పుడు కూడా వాడేమీ మాట్లాడలేదు, నవ్వాడంతే. నా ఆట వస్తువులు, బొమ్మలు, బార్బీ డాల్స్ వాడికి ఇచ్చాను, ఆడుకో అని చెప్పాను. అలాంటి ఖరీదైన ఆట వస్తువుల్ని ఆర్ఫనేజ్లో ఎప్పుడూ చూడలేదు అతడు. అవన్నీ చాలా అపురూపంగా అనిపిస్తున్నాయి. అసలు ఇదంతా ఒక కలలా ఉంది వాడికి. నువ్వే క్లాస్ అడిగాను. టాయ్ ట్రైన్కి కీ ఇస్తూ వాడుకుంటున్న అరుణ్ణి. 3rd class చెప్పాడు. అదే మొదటి మాట, మా ఇంటికి వచ్చాక వాడు మాట్లాడింది. వాడి గొంతు నాకు నచ్చింది, చాలా మృదువుగా, తీయగా ఉంది. నేను 4th చెప్పాను. వాడి కళ్ళల్లో ఏదో అమాయకత్వం ఉంది. నీకే సబ్జెక్ట్ ఇష్టం అడిగాను. ఇంగ్లీష్ సొప్పున చెప్పాడు. ఆ చెప్పడంలోనే తనకు ఆ సబ్జెక్ట్ అంటే ఎంత ఇష్టమో తెలుస్తోంది. ఏ స్కూల్? మా శరణాలయంలోనే స్కూల్ కూడా ఉంది, అక్కడే. టీవీ చూద్దామా కాసేపు అడిగాను. రిమోట్ అందుకుంటూ అరుణ్ కళ్ళల్లో ఉత్సాహపు వెలుగు. కార్టూన్ నెట్వర్క్ పెట్టాను. నా పక్కనే కూర్చుని ఆసక్తిగా చూస్తున్నాడు. మీకు అక్కడ టీవీ ఉంటుందా అడిగాను. తల అడ్డంగా ఊపాడు. ఉండదన్నట్లు. నాకెందుకో జాలిగా అనిపించింది అరుణ్ చూస్తుంటే. ఆ క్షణంలో అప్రయత్నంగా నా చెయ్యి వాడి భుజం మీద వేశాను. ఆ స్పర్శకి, ఆ స్నేహానికి పులకించిపోయాడు అరుణ్. టీవీ తెర మీద నుండి దృష్టి నా ముఖం వైపు మరల్చాడు. నేను చిరునవ్వు నవ్వాను. రిమోట్ వాడికి అందించి, ఇది నొక్కితే ఛానల్స్ మారుతాయి, నీ ఇష్టమైంది చూడు అన్నాను. వాడికి ఛాయిస్ ఇవ్వాలన్నట్టు. 2-3 ఛానల్స్ మారాక ఒకచోట చిరంజీవి సినిమా వస్తుంటే దాన్ని కుతూహలంగా చూడసాగాడు అరుణ్. చిరంజీవి అంటే ఇష్టమా అడిగా. అవునన్నట్టు తలూపి, డ్యాన్స్ బాగా చేస్తాడు అన్నాడు. నీకొచ్చా డ్యాన్స్? రాదు. నాకొచ్చు. అది వినగానే ఆసక్తితో సంభ్రమంగా విచ్చుకున్నాయి వాడి కళ్ళు. మమ్మీ నాకు భరతనాట్యం నేర్పించింది, అయినా నాకు సినిమా పాటలకి డ్యాన్స్ చేయడం కూడా వచ్చు చెప్పాను. సినిమా పాటలకి డ్యాన్స్ చేయగలవా అడిగాడు వాడు. ఓ అన్నాను తల ఊపుతూ. దాంతో ఒక్కసారిగా నేను అత్యంత ప్రీతిపాత్రమైపోయాను వాడికి. సినిమా కొద్దిసేపు చూశాక నేను చిరంజీవి పాట ఒక దానికి డ్యాన్స్ చేసి చూపించాను. నమ్మలేనట్టు ఆశ్చర్యంతో చూశాడు నన్ను. నీకు నేర్పించిన డ్యాన్స్ అడిగాను. నాకు రాదు. నేను నేర్పిస్తావా, ఇలా దగ్గరకు రా. వచ్చాడు. మ్యూజిక్ పెట్టి కొన్ని సులభంగా ఉండే డ్యాన్స్ మూమెంట్ వాడికి నేర్పాను. చాలా త్వరగానే వచ్చేసింది వాడికి. వెరీ గుడ్ అరుణ్, నీకు చాలా ఈజీగా డ్యాన్స్ వచ్చేస్తుంది అని చెప్పాను. నిజంగా వాడి దేహంలో నృత్యం ఉంది. కొన్ని క్షణాల తర్వాత వాడితో చెప్పాను, ఈసారి రాఖీ పౌర్ణమికి నీకు నేను రాఖీ కడతాను. అంతే అకస్మాత్తుగా వాడి కళ్ళల్లో సన్నని తడి. ఎప్పుడో అనుకునేదాన్ని నాకు తమ్ముడుంటే రాఖీ కట్టాలని, ఈసారి నీకు కడతాను అన్నాను. వాడి కళ్ళల్లోని అతడి కాస్తా బొట్టయింది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరం భోజనానికి కూర్చుంటే అరుణ్ వెళ్లి కింద నేల మీద కూర్చున్నాడు. ఏంటక్కడ కూర్చున్నావు రా, అనన్య పక్కన కూర్చొచ్చేలో నాన్న చెప్పాడు వెంటనే. వాడు లేచొచ్చి నా పక్కన కూర్చున్నాడు. నువ్వు ఇక్కడెనన్ని నాళ్లు, ఇల్లు నీది, నువ్వు మాలో ఒకడివి, ప్రతిదీ నీకు పంచాలనే ఇక్కడ తీసుకొచ్చా. మళ్ళీ ఎప్పుడు అలా కింద కూర్చోకూడదు సరేనా మృదువుగానే చెప్పాడు నాన్న. సరే అంటూ బుద్ధిగా తలూపాడు అరుణ్. మసాలా వాసనలతో ఘుమఘుమలాడుతూ వేడివేడిగా పొగలు చిమ్ముతున్న బిర్యానీ మొదట వాడి ప్లేట్లోనే వడ్డించిందమ్మ. ఇష్టంగా తింటున్నాడు వాడు. అక్కడ మీ అనాథ శరణాలయంలో మంచి భోజనమే పెడతారుగా అడిగిందమ్మ.
వాడు తలెత్తి అమ్మని చూశాడు. చూసి తల అడ్డంగా ఊపాడు, పెట్టదన్నట్టు. ఎప్పుడు సాంబారు నీళ్లుగా పలుచగా ఉంటుంది, రైస్ కూడా బాగోదు, ఒక్కోసారి పురుగులు కూడా ఉంటాయి. అయినా పారేయకూడదు, ఆ పురుగుల్ని ఏరి తీసేసి అన్నం తినాలి. ఆ ప్రశ్న ఎందుకు వేశానా అనుకుంది అమ్మ. విన్న నాకు బాధగా అనిపించింది. నాన్న వాడి భుజం మీద ప్రేమగా తట్టారు. అరుణ్కి కూర వేయి అన్నాడు నాన్న. అమ్మ వాడికి ఎక్కువ చికెన్ కర్రీ వడ్డించింది, వాడు చాలు అన్నాడు. ఊహ తెలిసాక అలాంటి రుచికరమైన భోజనం ఎప్పుడూ చేయలేదు వాడు. అసలు ఇలాంటి భోజనం తినే అదృష్టం ఒకటి ఉంటుందని కూడా ఊహించలేదు. ఆలోచిస్తూ తినటం వల్ల పొలమారింది వాడికి. అమ్మ వెంటనే మంచినీళ్ళు అందించింది, వాడి తల మీద తట్టింది. వాడి కళ్ళల్లో నీళ్లూరిపోయాయి. అలాంటి ప్రేమ మొదటిసారి అనుభవించటం. అమ్మా నాన్న అన్న పిలిపే తెలియదు, వాళ్ల ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. అనుబంధాలు ఆత్మీయతలు ఎరుగడు. ఎడారి జీవితం, కుటుంబం అంటే ఏమిటో, దానిలోని అనురాగాలు ఎలా ఉంటాయో, మమతలు ఎలా పండుతాయో తొలిసారి ప్రత్యక్షంగా అనుభవించటం. మంచిళ్ల జగ్ పక్కకు జరుపుతుంటే అనుకోకుండా వాడి అన్నం ప్లేట్ కదిలి దానిలోని బిర్యానీ కింద పడిపోయింది. టేబుల్ మీద కాదు, నేల మీద. అంతే, ఒక్క ఉదుటిన వాడు లేచి కింద కూర్చుని కింద పడ్డ అన్నాన్ని ప్లేట్లోకి వేసుకుంటున్నాడు భయం భయంగా. అది చూసి నివ్వెరపోయాం మేం ముగ్గురమును. బహుశా అక్కడి శరణాలయంలో కింద పడినా దాన్ని వృధా చేయనీయరేమో అలవాటుతో వాడలా చేస్తున్నాడు. అరుణ్ వదిలే దాన్ని అంటూ వాడిని వారించిందే అమ్మ. భోజనం చేసిన తర్వాత అరుణ్కి నా స్నూపీని పరిచయం చేశాను. తెల్లగా మహాముద్దుగా ఉండే పొమేరియన్ కుక్కపిల్లను చూసి వాడికి చెప్పలేనంత ఆనందం కలిగింది. స్నూపీ వాడి వంక అనుమానంగా చూసింది. దాని కళ్లల్లో కోపం భౌ భౌ అని గంభీరంగా మురిగింది. అరుణ్ భయపడిపోతూ వెనక్కి పరిగెట్టబోయాడు. ఏయ్ స్నూపీ గో అంటూ గసిరాను. అరుణ్ చేయి పట్టుకుని స్నూపీ దగ్గరకు తీసుకువెళ్లి నా బ్రదర్ అని చెప్పాను. నా బ్రదర్ అన్న పదం నా నోటి వెంట వెలువడగానే టక్కున నా వైపు తిరిగాడు వాడు. వాడి కళ్ళు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ చెప్పలేకపోతున్నట్లు నాకు తెలుస్తోంది. పెద్ద అర్థమైనట్లు స్నూపీ అయితే ఓకే అన్న ఎక్స్ప్రెషన్ ఒకటిచ్చింది. దాని కళ్లల్లోంచి అనుమానం నీడలు పోయాయి. మెడను బొక్కింత ముందుకు సాచి వాడి చేతిని వాసన చూసింది. ఆ స్నిఫింగ్ లో ఏం తెలిసిందో గాని తోక మెల్లిగా ఊపింది. వాడి ఉనికిని తను అప్రూవ్ చేస్తున్నట్టు. అరుణ్కి చాలా సంతోషంగా ఉంది. నాకు స్నూపీ అంటే చాలా ఇష్టం చెప్పాను. దాని మెడ కింద జుట్టుని ప్రేమగా నిమురుతూ నాకు కూడా కుక్కపిల్లలంటే చాలా ఇష్టం. నా చేతిని మెల్లిగా తప్పించి వాడు దాని మెడను నివరసాగాడు. వాడి స్పర్శను ఆస్వాదిస్తూ తోక కొంచెం వేగంగా ఊపుతోంది స్నూపీ. బాత్రూం చూపించి స్నానం చేసిరా అని చెప్పింది అమ్మ అరుణ్తో. వాడు సందిగ్ధంగా చూస్తుంటే ఇవిగో నీ బట్టలు అంటూ కొత్త జీన్స్ ప్యాంటు టీషర్టు క్యారీ బ్యాగ్ లోంచి బయటకు తీసిచ్చింది. ప్రైస్ ట్యాగ్స్ కూడా వాటికి వేలాడుతూనే ఉన్నాయి. ఇంకా ఇవెక్కడివి మమ్మీ అని అడిగాను. డాడీ బజార్కెళ్ళి తీసుకొచ్చారు. ఎప్పుడు? ఇంతకుముందే, మీరిద్దరూ స్నూపీతో ఆడుకుంటున్నప్పుడు. మరి నాకు అన్నాను కొంచెం ఉక్రోషంగా. అప్పుడు కానీ స్ఫురించలేదనుకుంటా అమ్మకి నాకు కొత్త బట్టలు వేసుకోవటం అంటే మహా ఇష్టమని. నీకు ఇంకోసారి కొందాం. ఆఫీస్ నుండి వస్తూ అరుణ్ తన బట్టలేవి తెచ్చుకోలేదు కదా, అందుకే డాడీ హడావుడిగా వెళ్ళి తెచ్చారు వీటిని. రేపు మళ్ళీ మనం నలుగురం షాపింగ్కి పెడదాం. సరేనా? ఆ సమాధానం నాకు సంతృప్తినిచ్చింది. సరే అనేశాను. వాడ కొత్త బట్టల్ని అపురూపంగా తీసుకున్నాడు అమ్మ దగ్గర నుండి. ఇందా టవల్, ఉతికిన టర్కిష్ టవల్ అరుణ్కి అందించాను నేను. వాడు బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. బయట ఉన్న మాకెవరికీ తెలీదు తలుపు వేసుకోగానే వాడు పొగిలి పొగిలి ఏడ్చేశాడని. పావుగంట తర్వాత కొత్త బట్టలు ధరించి బయటకు వచ్చిన అరుణ్ణి అలా చూస్తుండిపోయాను నేను. అమ్మా నాన్నలు కూడా వాడు చూసి ఆశ్చర్యపోయారు. జీన్స్ నీకు చాలా బాగున్నాయి అరుణ్, చాలా ముద్దుగా కనిపిస్తున్నావు అంది అమ్మ వాడి బుగ్గలు లాగి. నిజమే, నాకంటే ఒక ఏడాదే చిన్నవాడైనా ఇంకా చిన్నగా కనిపిస్తాడు వాడు. దాంతో క్యూట్గా ఉంటాడు. మురిపెంతో దగ్గరకు తీసుకోవాలనిపించేలా కడ్లీగా ఉంటాడు. సైజు ఎక్కడ అటు ఇటు అవుతుందో అనుకున్నాను, చక్కగా సరిపోయాయి వాడికి అన్నారు నాన్న. ఇంతలో మేమెవరూ ఊహించని విధంగా అరుణ్ మళ్లీ బాత్రూంలోకి వెళ్లి విడిచిన తన చొక్కా నిక్కర్ బయటికి తెచ్చాడు. డిటర్జెంట్ తో వాటిని వాడే ఉతికేసుకున్నాడు ఇందాక స్నానానికి వెళ్లినప్పుడే. ఎక్కడ అరేయాలి అడిగాడు అరుణ్. ముగ్గురం ఒకరినొకరు చూసుకున్నా. నువ్వెందుకు ఉతికే వాటిని అసలు? ఇక్కడ పనివాళ్లున్నారు, వాషింగ్ మిషన్ ఉంది అంది అమ్మ. వాడేం మాట్లాడలేదు. పోన్లే సుజా, అక్కడ అలవాటై ఉంటుంది. వదిలే అన్నాడు నాన్న మెల్లిగా వాడికి వినపడకూడదని. ఎక్కడ ఆరేయాలో చూపించాను నేను. మౌనంగా అక్కడికి వెళ్లి నైలాన్ తాడు మీద వాడి నిక్కరు చొక్కా కుదురుగా ఆరేసి క్లిక్స్ పెట్టి వచ్చాడు. ఇంకెప్పుడు అలా నీ బట్టలు నువ్వు ఉతుక్కోకు ఇక్కడున్నప్పుడు.
అవన్నీ మేం చూసుకుంటా, సరేనా చెప్పింది అమ్మ. సరే అంటూ తల్లుపాడు అరుణ్. నేను ఇక వాడిని అక్కడి నుంచి నా గదిలోకి తీసుకెళ్లిపోయాను. కంప్యూటర్ ఆన్ చేసి ఇంటర్నెట్ బ్రౌజ్ చేయసాగాను. నా పక్కనే గుజ్జుని ఆశ్చర్యంతోనూ ఆసక్తితోనూ గమనిస్తున్నాడు అరుణ్. అరుణ్, ఏమైనా పేదవాళ్లకి అన్నం పెట్టాలనిపిస్తుందా నీకు ఎప్పుడైనా అని అడిగిన నా ప్రశ్నకు అయోమయంగా చూశాడు అరుణ్. చెప్పు, ఆకలితో ఉన్న వాళ్ళకి కొద్దిగా అన్నం పెడతావా? వాడప్పుడు నా వైపు నిస్పృహగా చూసి నాకెక్కడిది అన్నో, నేనే అనాథను అన్నాడు. ఇంటర్నెట్లో freerice.com అనే వెబ్సైట్లోకి పెడుతూ చెప్పాను, ఇక్కడ ఒక ఆట ఉంది, దాన్ని నువ్వెంత బాగా ఆడితే అంత ఎక్కువ అన్నం పేదవాళ్ళకి దక్కుతుంది. వాడి భృగుడి ముడిపడింది. అంటే ఏమిటి అని అడిగాను. freerice.com అనే వెబ్సైట్ హోమ్ పేజ్ తెరవగానే ఓ ఇంగ్లీష్ పదం కనిపిస్తుంది. దాని కింద మరో నాలుగు పదాలు వస్తాయి. పైదానికి కింద నాలుగింటిలో ఏది సమాన అర్థాన్ని ఇస్తుందో దాన్ని క్లిక్ చేస్తే 10 బియ్యపు గింజలు ఒక చోట చేరతాయి. అలా 10 పదాలకు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 100 గింజలు. ఇవన్నీ ఎవరికి? విస్మయపడుతూ అడిగాడు అరుణ్. ప్రపంచం మొత్తంలో ఉన్న ఎందరో హంగ్రీ పీపుల్కి ఈ బియ్యం ద్వారా ఆకలి తీరుస్తారట. నిజంగానా? అవును, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ బియ్యం మొత్తాన్ని అందజేస్తారు ఆ పేదలకి ఉచితంగా. వాళ్ళకి ఇస్తారు? ఇదిగో ఈ వెబ్ పేజీ కింద స్పేస్లో రెండు వైపులా యాడ్స్ కనిపిస్తున్నాయి కదా, వాటి తాలూకు కంపెనీలు భరిస్తాయి ఆ ఖర్చుని. చాలా బాగుంది. స్కూల్ పిల్లల కోసమా ఇది? అదేం కాదు, ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగా ఉన్న వాళ్ళెవరైనా ఆడుకోవటానికి వీలుగా ఉండే ఆట ఇది. అయితే నేను ఆడతాను అంటూ ఉత్సాహంగా ముందుకొచ్చాడు. మౌజ్ని ఎలా పట్టుకోవాలో, ఎలా క్లిక్ చేయాలో చూపించాను. వాడు గేమ్ మొదలెట్టాడు. మొదట ఒక పదం కనిపించింది స్క్రీన్ మీద. ఈజీ చెప్పాడు. వాడు దాని అర్థాన్నిచ్చే పదాన్ని క్లిక్ చేయగానే 10 బియ్యపు గింజల స్కోర్ ఒక చోట కనిపించింది. తర్వాత పదం ప్రత్యక్షమైంది. ఇది ఈజీనే అంటూ వెంటనే సమాధానాన్ని క్లిక్ చేశాడు. మరో 10 గింజలు కలిశాయి. వాడిలో ఉత్సాహం పెరిగింది. మొదటి 10 పదాల వరకు సులభమైనవే వచ్చాయి. అన్నిటికీ సరైన సమాధానాలు ఇచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది వాడి గేమ్ చూస్తుంటే. నీకు ఇంగ్లీష్ వర్డ్స్ చాలా తెలిసే అన్నాను. నాకిష్టం చెప్పాడు. వాడు చకచకా సమాధానాలు ఇస్తుంటే కొత్త ప్రశ్నలు వాటంతటవే వచ్చేస్తున్నాయి. ప్రతిసారి సరైన సమాధానం వస్తుండటంతో ఇక కఠినమైన పదాలు మొదలయ్యాయి. నిన్ను ఊపిరి బిగబట్టాను. వాడు మాత్రం టెన్షన్ పడకుండా సమాధానాలు ఇచ్చుకుంటూ పోతున్నాడు. స్కోర్ పెరిగిపోతోంది, నాకు మతిపోతోంది వాడి పద సంపద చూస్తుంటే. కూర్చున్న చోటి నుండి లేచి ఇప్పుడే వస్తా ఆడుతుండు అని చెప్పి అమ్మా నాన్న దగ్గరకు వచ్చాను. ఏమను అరుణేడి అడిగింది అమ్మ. అరుణ్ freerice.com చాలా బాగా స్కోర్ చేస్తున్నాడు మమ్మీ, ఇంతవరకు ఒక్క రాంగ్ ఆన్సర్ కూడా చేయలేదు, వాడికి చాలా వొకాబులరీ వచ్చు డాడీ అంటూ అమ్మా నాన్నలిద్దరికీ కలిపి చెప్పాను ఉద్విగ్నంగా. అమ్మా నాన్న ఆశ్చర్యంగా ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. ఓకే మంచిదేగా, ఆడనివ్వు అంది అమ్మ. మీరే వచ్చి చూడండి, అమ్మ చేయబట్టుకుని లాగాను. వాళ్ళిద్దరూ కూడా నా వెనకే వచ్చి అరుణ్ ఆట చూడసాగారు. అమ్మా నాన్నలను చూసి వాడు లేచి నిలబడుతుంటే కూర్చో ఆడు అని నాన్న చెప్పారు. చాలా కఠినమైన పదాలకు కూడా వాడు సరైన సమాధానాలు ఇస్తుంటే నమ్మశక్యం కానట్లు అవాక్కైపోయారు అమ్మా నాన్న ఇద్దరు. 250 పదాలకు కరెక్ట్ సమాధానాలు క్లిక్ చేశాడు అరుణ్. 2500 బియ్యపు గింజలు పోగయ్యాయి. వెరీ గుడ్ అరుణ్, బాగా ఆడావు అని అమ్మ అంటుంటే ముగ్గురం చప్పట్లు కొట్టి అభినందించాం. ఇవన్నీ నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళకి చేరతాయా అడిగాడు వాడు. తప్పకుండా చేరతాయి చెప్పారు నాన్న. అప్పుడు వాడు ఏదో ఆలోచిస్తున్నట్టు శూన్యంలోకి చూస్తుండిపోయాడు. ఏమిటి అరుణ్, ఏం ఆలోచిస్తున్నావు అడిగింది అమ్మ. ఏం లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు. లేదు, ఏదో ఆలోచిస్తున్నావు. దేని గురించి మళ్ళీ అడిగిందమ్మ. మాతో చెప్పకూడదా? అలా ఏం లేదు, ఆకలి. వాడి కంఠంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. ఆకలి బాధ ఎంత ఇదిగా ఉంటుందో గుర్తొస్తుంటే భయం వేస్తుంది అన్నాడు. మీ ఆర్ఫనేజ్లో సరిగ్గా భోజనం పెట్టరా, వస్తులుంటారా? నేను అనాథ శరణాలయానికి రాకముందు వరంగల్ దగ్గర ఓ మారుమూల గ్రామంలో ఉండేవాణ్ణి. అమ్మా నాన్న లేని అనాథనైన నన్ను 70 ముసలి అవ్వ ఒకరు కొంచెం ప్రేమగా చూసేది. ఆ అవ్వకెవరూ లేరు, అడుక్కు తింటుంది. తాను బిచ్చమెత్తుకుని తెచ్చిన దాంట్లోనే నాకు కాస్త పెట్టేది. ఒక్కోసారి తినటానికేమీ దొరికేది కాదు, ఆకలితో నిద్రపట్టేది కాదు, కడుపులో ఏదో అర్థం కాని నొప్పి. అప్పుడు అవ్వే ఆకలితో బాధపడుతూ కూడా నిద్రపోయేదెలాగో నేర్పేది.
అప్పట్లో నేను నేర్చుకున్న తొలి పాఠాలు అవి. మరి 2-3 రోజుల పాటు ఆకలితో మాడి అల్లాడిపోతుంటే ఏదో మత్తు మంది ఇచ్చేది. పొగాకో గంజాయో తెలియదు. ఎలుకల కర్ణాల్లోకి చేతులు పెట్టి అక్కడ ఏమైనా ధాన్యం గింజలు దొరుకుతాయేమోనని వెతికేవాళ్ళం. ఆ గింజల్ని ఉడకబెట్టి ఉప్పేసి తినేవాణ్ణి. వింటున్న మాకు జాలిగా అనిపించింది. ఒక్కోసారైతే అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడరు. మమ్మీ వాడి చేతిని గట్టిగా పట్టుకుంది. గేదె కడుపులో అరక్కుండా అలాగే బయటకొచ్చేసిన గింజల్ని పేడలోంచి ఎరుకునేవాణ్ణి. ఆ మాట వినటంతోనే కడుపులో దేవినట్లే కళ్ళు చెమ్మగిల్లిపోయాయమ్మకు. ఆ freerice.com ఆటని అంత కసితో వాడెందుకు ఆడాడో అర్థమైంది నాకు. రాత్రి డిన్నర్ సమయంలో 4 టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్నా. మంచిళ్ళు తాగే గ్లాసుల్ని ఒక చిన్న స్టాండ్లో ఉంచి దాన్ని డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది అమ్మ. ఆ స్టాండ్లోంచి 6 గ్లాసులు తీసుకుని వరుసగా ఒకదాని పక్కన ఒకటి ఉంచి మొదటి 3 గ్లాసుల్లో నిండుగా నీళ్లు పోశాను నేను. ఏ అను భోంచేసేటప్పుడు ఏంట ఆటలు చిరుకోపంగా మందలిస్తుంది అమ్మ. అందుకు కాదు మమ్మీ, చిన్న మైండ్ ట్రాప్ చెప్పాను. మైండ్ ట్రాప్ లేదు, వాటర్ ట్యాప్ లేదు, ముందు భోంచేయి అంటూ మా ముగ్గురి కంచాల్లో రోటీలు వేస్తోంది. మైండ్ ట్రాప్ అంటోందిగా, చూద్దాం ఏమిటో చెప్పవేయను అడిగారు నాన్న. అరుణ్ నువ్వు విను, ఇక్కడిప్పుడు 6 గ్లాసులు వరుసగా ఉన్నాయి కదా, నేను చెప్పడం మొదలెట్టాను. నాన్న శ్రద్ధగా వింటున్నారు. అరుణ్ కూడా రోటీ తినకుండా ఆగి వింటున్నాడు. నీళ్లతో నిండిన గ్లాసులు 3 పక్కపక్కనున్నాయి, ఖాళీ గ్లాసులు 3 కూడా పక్కపక్కనున్నాయి కదా. అయితే ఈ 6 గ్లాసుల్లోంచి ఒకే ఒక్క గ్లాసుని కదపడం ద్వారా వీటిని ఆల్టర్నేట్గా రీఅరేంజ్ చేయాలి. అంటే ఒకటి నీళ్లతో నిండిన గ్లాసు, దాని పక్కన ఖాళీ గ్లాసు, మళ్ళీ నీళ్లతో నిండింది, దాని పక్కన ఖాళీది, అలా. అర్థమైంది అన్నారు నాన్న. అప్పటికి అమ్మకి కూడా ఆసక్తి కలిగింది దాని మీద. ఒకే ఒక్క గ్లాస్ కదపాలి కదా, అరుణ్ అడిగాడు. అవును, మిగతా వాటిని టచ్ చేయకూడదు. నాన్న వాటిని అటు ఇటు కదిపి చూశారు. కానీ 2 గ్లాసుల్ని కదపవలసి వస్తోందని గ్రహించారు. కానీ 2 నిమిషాలకి ట్రిక్ అర్థమైపోయింది నాన్నకు. ఆ విషయం చెప్పకుండా మీ అమ్మని ట్రై చేయమను అన్నారు నవ్వి. అమ్మ కూడా ఆ గ్లాసుల్ని కదిపి ప్రయత్నించింది. నాకు ఇలాంటి వస్తువులు తెలియదే బాబు, నువ్వే చెప్పేయి అంది. మీ అమ్మ కాన్సన్ట్రేషన్ అంతా రోటీల మీద ఉన్నట్లుందమ్మా, అరుణ్ నువ్వు ప్రయత్నించు అన్నారు నాన్న. వాడు గ్లాసుల్ని ముట్టుకోకుండా వాటివైపే నిశితంగా చూస్తూ ఆలోచిస్తున్నాడు. చెప్పేనా, అరుణ్ ద్వారా దాని ఆన్సర్ తెలియటం నాకెందుకో ఇష్టం లేనట్లు అనిపిస్తోంది. అందరూ ఓడిపోతే అప్పుడు నాకు నేను ఆ ముడి విప్పాలనుకుంటున్నాను. ఆగాగు, అరుణ్ ఆలోచిస్తున్నాడుగా అన్నారు నాన్న. నాన్న వంక గుర్రుగా చూశాను. అరుణ్ వాలకం చూస్తుంటే ఒకే గ్లాసుని కదపడం ద్వారా వాటిని వరుసగా కాకుండా ఆల్టర్నేట్గా అరేంజ్ చేసేస్తాడేమో అనిపిస్తోంది. ఓకే, టైమ్ ఈజ్ అప్ అని నేను అనబోతున్నంతలోపే అరుణ్ అనుకున్నంతా చేసేశాడు. 2 గ్లాసుని కదిపి దాంట్లో నీళ్లని 5 గ్లాసులో పోసి తిరిగి ఆ ఖాళీ గ్లాసుని 2 స్థానంలో ఉంచాడు. మమ్మీ కనుబొమ్మలు పైకి లేచాయి. అరుణ్, యూఆర్ జీనియస్ అన్నారు నాన్న. కంగ్రాట్స్ అన్నాను నేను కూడా. నాకెందుకో అరుణ్ ఆ పజిల్ సాల్వ్ చేయకుంటే బాగుండేది అనిపించింది. డాడీ వాడిని జీనియస్ అనడం కూడా కొంచెం నచ్చలేదు నాకు. చాప వేసుకుని కింద పడుకుంటాను నేను అన్నాడు అరుణ్ రాత్రి నిద్రకు ఉపక్రమిస్తుండగా. నేను చిరుకోపంతో చూశాను వాణ్ణి. మమ్మీ చెప్పింది కదా నీకు, ఇక్కడున్నాళ్ళు నువ్వు మాలో ఒకటివని, ఇక్కడున్నవన్నీ నీవి, ఇక్కడందరూ నీవాళ్ళు అన్నాను. చూపుడు వేలితో సంజ్ఞ చేస్తూ వాడు మాట్లాడలేదు. నాతో బాటే పడుకో నా గదిలో చెప్పాను, ఆర్డర్ జారీ చేస్తున్నట్టు. నా మాటలోని సీరియస్ మూడ్ వాడికి అర్థమైనట్లుంది. బుద్ధిగా తలుపుతూ సరే అన్నాడు. వాడు నేను ఒకే చోట పడుకున్నా. నేను ఏసీ ఆన్ చేశాను. అను, వాడు పిలిచాడు నన్ను. ఏమిటి అడిగాను. ఇందాక భోజనం చేస్తున్నప్పుడు గ్లాసుల్ని రీఅరేంజ్ చేసే మైండ్ ట్రాప్ చెప్పావు కదా. అవును. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏమిటి? నువ్వెప్పుడైనా గమనించావా, ఇంగ్లీష్ పదాల్లో మొదటి అక్షరాన్ని చివరి అక్షరాన్ని స్థిరంగా ఉంచి వాటి మధ్య ఉండే అక్షరాల వరుస క్రమం అటు ఇటు మార్చినా మనం ఆ పదాన్ని అర్థం చేసుకోగలం. నేను అలర్ట్ అయ్యాను. ఎలా అని అడిగాను. THIS అని ఒక పదం ఉందనుకో, అందులో టీని ఎస్ని అలాగే ఉంచి మధ్యలో ఉండే HIని IHగా మార్చినా THIS దిస్ అనే చదివేస్తాం. నాలో కుతూహలం ఒక్కసారిగా ఫౌంటైన్లా చిమ్మింది. సర్రున లేచి లైట్ వేసి ఒక పేపర్ మీద వేరే పదాన్ని రాసి చూశాను. నిజమే, వాడు చెప్పినట్లే చదవగలిగాను.
అప్పుడు వాడు కూడా మంచం మించి లేచి నా దగ్గరున్న పేపర్ మీద ఏదో రాసి నన్ను చదవమని ఇచ్చాడు. ఉత్కంఠతో చదివాను దాన్ని. బాగా చల్లగా అయిపోయింది ఆ గది. ఏసీ చల్లదనానికి వడిగిపోతూ దుప్పటి కప్పుకున్నాడు అరుణ్. ఎప్పుడైనా ఏసీలో పడుకున్నావా అరుణ్ అని అడగాలనుకుని బాధపెట్టినట్లవుతుందేమోనని ఊరుకున్నాను. దోమలుండవు కదా నువ్వు ఇక్కడ అన్నాడు వాడు నిమిషం ఆగి. నేను నవ్వి తల అడ్డంగా ఊపాను ఉండవన్నట్టు. అప్పుడెందుకో వాడి మొహం చూస్తే నవ్వుతున్నట్లు అనిపించింది. వాడి వైపుకు తిరిగి నవ్వుతున్నావా అని అడిగా. అవునని కాదని బదులివ్వకుండా నిశ్శబ్దంగా నా వైపు చూశాడు. ఎందుకు అడిగాను మళ్ళీ. మా శరణాలయంలో చింటూ అని ఒకడుండేవాడు, వాడు గుర్తుకొచ్చాడు. వాడికి దోమలంటే చాలా భయం. నాకు బొద్దింగలంటే ఫోబియా. ఫోబియా అనే పదం నాకు తెలుసని వాడికి తెలియాలని వాడాను. ఒకరోజు రాత్రి నేను చదువుకుంటున్నాను, చింటూ పడుకున్నాడు. కానీ వాడికి నిద్ర రావటం లేదు దోమల భయానికి. చింటూది నీ ఏజేనా? కాదు, వాడు చిన్నవాడు, 4 ఏళ్ళుంటాయనుకుంటా. మస్కిటో కాయిల్స్ రిపెలెన్స్ పెట్టుకోలేదా? ఆర్ఫనేజ్లో అన్నీ దొరుకుతాయా? కాయిల్స్ పెట్టేవాళ్ళు ఒక్కోసారి, అయినా దోమలు వచ్చేవి. చెప్పు ఆ రాత్రి ఏమైంది? దోమల భయానికి వాడెంతకీ నిద్రపోకపోయేసరికి నేను చదువుతున్న పుస్తకం మూసేసి, చింటూ లైట్ ఉండటం వల్ల నువ్వెక్కడున్నావో తెలిసిపోయింది దోమలకి, నీ దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు నేను లైట్ ఆర్పేస్తాను, ఆ చీకట్లో నువ్వెక్కడున్నావో వాటికి తెలియదు, కాబట్టి రావు ఇక నిద్రపో అని చెప్పి లైట్ ఆఫ్ చేశాను. గదంతా చీకటైపోయింది. చింటూ దుప్పటి ముసుగు పెట్టేశాడు. ఇక నిద్రపోయాడా? తర్వాత ఎప్పుడో కప్పుకున్న దుప్పట్లోంచి తల కొద్దిగా బయటపెట్టి చూస్తూ అరుణ్ అరుణ్ లే అంటూ నన్ను తట్టి లేపాడు. ఏమిటి చింటూ అడిగాను లేచి. ఆ సమయంలో గది కిటికీ రెక్కల సందులోంచి ఎలాగో లోపలికి చొరబడిన ఒక్క మిడుగురు పురుగుని వాడు తన వేలితో చూపిస్తూ భయంగా చెప్పాడు. చూడరుణ్, దోమలు నా కోసం టార్చ్ వేసుకుని మరీ వెతుకుతున్నాయి. పక్కున నవ్వాను. అది తలుచుకుని నవ్వుతున్నావా? పాపం, మీ చింటూకి మిడుగురు పురుగుల గురించి తెలియదనుకుంటా అన్నాడు. నీకు తెలుసా? అడిగాడు అరుణ్. తెలుసు. ఎందుకు అలా వెలుగొస్తుంది? నేను నిశ్శబ్దమైపోయాను. నేను చెప్పనా అన్నాడు వాడు. నాకు తెలియని విషయాన్ని చెప్తానంటూ అలా ఆఫర్ చేయటాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. వాడేదో తన జనరల్ నాలెడ్జిని నా ముందు ప్రదర్శిస్తున్నాడనిపించింది. నా సుపీరియారిటీ కాంప్లెక్స్ని కూల్చేస్తున్నాడు వాడు. వాడికంత ఇంగ్లీష్ ఎలా వచ్చింది? ఇన్ని విషయాలు ఎలా తెలుస్తున్నాయి? ఇప్పుడొద్దు, నాకు నిద్ర వస్తుంది అన్నాను. సరే గుడ్ నైట్ అను అని గోడవైపు తిరిగి పడుకున్నాడు. నాకు నిద్ర వస్తుందన్నాను కానీ చాలాసేపటి దాకా నిద్రపట్టలేదు. నాకు మొదటిసారి అలా నిద్రపట్టకపోవటం. మొదటిసారి నాకు వాడి పట్ల అంతదాకా ఉన్న జాలి స్థానంలో స్పష్టాస్పష్టంగా రవ్వంత అసూయ లేదా అసూయ లాంటి ఓ భావన కలిగింది. అయినా వాడొక అనాథ, ఉగాది తర్వాత ఇక్కడుండడు అన్న ఆలోచన వచ్చి ప్రశాంతంగా అనిపించింది. అంతా మర్చిపోయి వాడి మీద చెయ్యేసి పడుకున్నాను. కానీ నేననుకుంటున్నట్టు జరగబోవటం లేదని నాకు ఆ క్షణంలో తెలియదు. చెప్పినట్టే మర్నాడు షాపింగ్కి తీసుకెళ్లారు నన్ను అరుణ్ని. కారులో మేమిద్దరం వెనక సీట్లో కూర్చున్నాం. అరుణ్ చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. నిన్నటికంటే బెరుకు తగ్గింది. ఎడం పక్క పాపిట తీసి నీటుగా దువ్వుకున్నాడు తన ఒత్తైన జుట్టుని. వాడి మొహం చూస్తే చాలా అమాయకంగా కనిపిస్తుంది. అంత ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం ఉందంటే నమ్మబుద్ధి వేయదు వాణ్ణి చూస్తే. రాత్రి బాగా నిద్ర పట్టిందా అరుణ్ అడిగారు నాన్న. పట్టింది, తల ఊపుతూ చెప్పాడు. ఆ రోజు షాపింగ్లో చాలా రకాల ఆట వస్తువులు కొన్నాం. వాడు వాటన్నింటినీ చూసి ఎంతో సంతోషపడిపోతున్నాడు. ఇంకేమైనా కావాలా అరుణ్ అని అడిగింది అమ్మ వాణ్ణి. అమ్మకి వాడు బాగా నచ్చేసినట్లున్నాడు. వాడి కళ్ళల్లో సంతోషాన్ని సంతృప్తిని చూడాలన్న తపన అమ్మకు. నాకు తెలుస్తూనే ఉందది. చెప్పరు, చాలా రోజుల నుండి కొనుక్కోవాలనుకుంటున్నది ఏదైనా ప్రత్యేకంగా ఉందా? నాన్న కూడా అడిగారు. అప్పుడు వాడు చాలా మొహమాట పడిపోతూ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ అన్నాడు. నాన్న సంతోషంగా నవ్వారు. ఆంగ్ల భాష మీద వాడుకున్న మక్కువకి అమ్మకు కూడా ముచ్చటేసిందే. నా మనసులో ఎందుకో అమ్మా నాన్నల్లా సంతోషంగా లేదు, ఏదో ఇబ్బందిగా అనిపిస్తోంది. చదువులో వాడిది నాకన్నా పైచేయిగా ఉండకూడదని కోరుకుంటున్నానేమో. బుక్ షాప్కి తీసుకెళ్లి వాడడిగిన నిఘంటు కొనిచ్చారు. తర్వాత నాతో పాటు వాడికి కూడా మళ్లీ కొత్త బట్టలు కొంటుంటే, నిన్న కొన్నారు కదంకుల్, మళ్లీ ఇవెందుకు అన్నాడు అరుణ్. తన వల్ల మాకు అనవసరంగా ఖర్చవుతోందని నిజాయితీగా ఫీల్ అవుతున్నాడు వాడు. వాళ్ల ఆదరణకు కరుణకు మనసు సంతోషంతో పొంగిపోతున్నా తన మూలంగా ఎలాంటి అసౌకర్యము ఖర్చు కాకూడదనుకుంటున్నాడు. ప్రేమగా చూస్తే చాలు వాడికి. అన్నం తినేటప్పుడు పులమారితే తలను తట్టిన అమ్మ స్పర్శ చాలు, ఆ అపేక్ష చాలు. రేపు ఉగాది కదా, కొత్త వేసుకోవా అమ్మ అడిగింది.
ఆ మాటలోని వాత్సల్యం, ఆ ఇంక్లూజివ్నెస్ వాడిని మూగగా మార్చాయి. కిడ్స్ వేర్లో వాడికి ఖరీదైన బట్టలు ఒక జత తీసుకున్నారు. మా ఇద్దరి బట్టలకైనా బిల్లు కౌంటర్లో చెల్లించి బయటకొచ్చాం. పిజ్జా కార్నర్కి వెళ్లి ఒక టేబుల్ దగ్గర అమ్మా నాన్న ఓవైపు నేను అరుణ్ వాళ్ళకెదురుగా కూర్చున్నా. ఆర్డర్ చేసిన పిజ్జా తెచ్చిన వెయిటర్, ఎన్ని పీసెస్ చేయమంటారు సార్? 4 8 అని అడిగాడు. 4 చాలు అని వెంటనే చెప్పారు నాన్న. ఆ తర్వాత 8 ఎక్కువైపోతాయి, తినలేం అన్నారు. డాడీ మాటలోని హాస్యానికి అందరం నవ్వేశాం, ఆఖరికి ఆ వెయిటర్ కూడా. నువ్వొకటి గమనించావా సుజా? అడిగారు నాన్నని అమ్మ. ఏమిటి? నా మాటలోని హాస్యాన్ని మొదట గ్రహించింది అరుణే. వాడే మీ ఇద్దరికంటే ముందు నవ్వాడు. వీడు పైకి ఇలా కనిపిస్తాడు గాని చాలా తెలివైన వాడు. చాలా విషయం ఉంది వీడి బుర్రలో అంటూ మెచ్చుకుంటూ వాడి భుజాన్ని తట్టారు నాన్న. నా మనసు పొరలో ఎక్కడో ఆ పోలిక ఇబ్బంది పెడుతూ ఊపిరి సలపనట్టు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వాడి భుజం మీదున్న నాన్న చేతి వైపే చూస్తున్నాను. షాపింగ్ తిండి ముగించుకుని కారులో ఇంటికి వస్తుంటే వెనక సీట్లో నా పక్కనే కూర్చున్న అరుణ్ కార్ కిటికీలోంచి బయటకు చూస్తూ మౌనంగా ఉన్నాడు. అది మౌనం కాదు, దిగులని నాకు అర్థం అవుతోంది. ఏంటలా ఉన్నావు? ఆర్ యు ఓకే? అడిగాను అరుణ్ణి. ఏం లేదు అన్నాడు. వాడి మాటల్లోకి దించాలని, నీకు తెలిసిన మైండ్ ట్రాప్ కానీ పొడుపు కథ కానీ ఏవైనా ఉంటే అనన్యకు చెప్పారు అంది అమ్మ. నీకేదైనా తెలుసా అరుణ్ అని అడిగాను. అరుణ్ ఏదో గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టుగా సాలోచనగా చూశాడు. పోనీ నేనొకటి అడగనా? నేనే అడిగాను. వాట్ ఈస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ బట్ నోస్ నథింగ్? తెలుగులో చెప్పవే అంది అమ్మ. అరుణ్కి ఇంగ్లీష్ బాగా వచ్చు, నిన్న నెట్లో ఎంత కష్టమైన పదాలకు అర్థాలు చెప్పాడో చూసావుగా అన్నారు నాన్న. అయినా తెలుగులోకి మార్చి చెప్పాను నేను. దాని నిండా విజ్ఞానం ఉంటుంది కానీ దానికేమీ తెలియదు. ఏమిటది? మమ్మీ కూడా సీరియస్గా ఆలోచిస్తోంది. దాని నిండా నాలెడ్జ్ కానీ దానికేమీ తెలియదు. ఏమిటబ్బా? తనలో తను అనుకుంటూ పైకే అనేసిందమ్మ. డాడీ మీరైనా చెప్పొచ్చు ఆన్సర్ అన్నాను నేను. అరుణ్ ఆన్సర్ చేయలేకపోవటం నాకు సంతోషాన్ని ఇస్తోంది. అరుణ్కి తెలియదుటనా? అడిగారు నాన్న డ్రైవింగ్ మీద ఏకాగ్రత నిలుపుతూనే. ఏమో ఆలోచిస్తున్నాడు ఇంకా అన్నాను. మీ మమ్మీ తలకాయ ఏమోరా అన్నారు నాన్న అమ్మను టీజ్ చేస్తూ. నేను పక్కన నవ్వి, డాడీ మీరు డ్రైవ్ చేస్తూ ఇలాంటి జోక్స్ వేస్తే ప్రమాదం, మమ్మీ అటాక్ చేస్తే ఇహ ఇంతే సంగతులు అని నేను అంటుండగానే, అంటే నాది అంత మట్టి బుర్రనా? మరి ఈ మట్టి బుర్రనే ఏరి కోరి ఎందుకు చేసుకున్నారు అంటూ అమ్మ ఎదురుదాడికి దిగనే దిగింది. సరదాగా అన్నాన్లే, వదిలేవే, మట్టి బుర్ర కాదని రుజువు చేసుకోవటానికి మంచి అవకాశం ఇది అను అడిగిన దానికి సమాధానం చెప్పైతే అన్నారు నాన్న. మీకు తెలియదని ఒప్పుకోండి ముందు అమ్మ రిటార్ట్. నువ్వు ప్రయత్నిస్తానంటే నాకు తెలిసినా చెప్పను, తెలిసినా చెప్పను అనకండి, తెలీదనండి. ఓకే స్వీట్ హార్ట్, నాకు తెలీదు, నువ్వే చెప్పు. బుక్ కేస్, బుక్స్ ఉండే అల్మరా. ఆ సమాధానం చెప్పింది అమ్మే. కంగ్రాట్స్ మమ్మీ చెప్పాను సంతోషంగా. ఆ సంతోషమంతా అమ్మ సరైన సమాధానం చెప్పినందుకు మట్టుకు కాదు, అరుణ్ చెప్పలేకపోయినందుకు కూడా. బాగుందా? ఇప్పుడు నువ్వేదైనా అడుగు అరుణ్, నాన్న అడిగారు వాణ్ణి. సరే, ఒక చిన్న మైండ్ ట్రాప్. అరుణ్ పెదవి విప్పాడు. నేను నిటారుగా అయ్యాను. వాడి మైండ్ ట్రాప్ అందరికంటే ముందు నేనే విప్పాలి. బయటది పారేస్తాం, లోపలిది కుక్ చేస్తాం, తర్వాత బయటకు తింటాం, లోపలిది పారేస్తాం. ఏమిటది? అడిగాడు అరుణ్. ఏంటేంటి మళ్ళీ చెప్పు. ఎంత అటెంటివ్గా ఉన్నానో, అంత తికబక పడిపోయాను, ప్రశ్నే అర్థం కాలేదు. అరుణ్ మళ్ళీ విడమర్చి చెప్పాడు. 2 తీవ్రంగా ఆలోచించాను. నాసా కేంద్రంలో శాటిలైట్ లాంచ్కి ముందు ఆఖరి నిమిషంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని ఎలా సవరించాలా అని అక్కడి సైంటిస్టులు కూడా నా అంత సీరియస్గా ఆలోచించరేమో. సమాధానం నా చిన్ని బుర్రకి తట్టలేదు. కోకోనట్ అన్నా నరుస్తున్నట్టుగా ఏదో స్ఫురించి. కాదు, అరుణ్ కంటే ముందు అమ్మే చెప్పేసింది. కోడిగుడ్డ నాన్నకు దోచింది. నాన్న చెప్పారు. కాదు, నువ్వే చెప్పాయారు. ఏమిటి ఆన్సర్? నో, అప్పుడే కాదు, ఉండు, నేను ఆలోచిస్తున్నాను, నా పట్టుదల నాది. మరో 2 దీర్ఘాలోచన, అయినా ఏమీ తట్టడం లేదు. ప్రపంచంలో ఉండే ప్రతి తినుబండారాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ ప్రశ్నకు అన్వయించి చూస్తున్నా. ఏదీ సరిపోవటం లేదెందుకు? ఎనీక్లో గెలవాలన్న ఆరాటం అరుణ్ చేతిలో అస్సలు ఓడిపోకూడదు. వేరే ఇంకెవరితోనైనా సపోర్టివ్గా తీసుకోగలను కానీ అరుణ్తో కాదు. నో క్లోజ్. అరుణ్కి సపోర్ట్ చేస్తూ అమ్మ అలా అనేసరికి అమ్మ మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది నాకు ఆ క్షణంలో. అప్పుడు అరుణ్ దాని సమాధానం చెప్పేశాడు. కార్న్, మొక్కజొన్న. ఉగాది.
నేను అరుణ్ పెద్దలాడే లేచి కుమ్మాలకి మామిడి తోరణాలు కట్టాం. ఇప్పటిదాకా జీవితంలో ప్రతిరోజు ఒకరోజులాగానే గడిచిన వాడికి ఒక పండుగ జరుపుకోవటం చాలా కొత్త అనుభవం, మధురమైన అనుభూతి. మిగతా అప్పుడు ఎంత ఆధునిక దుస్తులు వేసినా పండగలొస్తే పట్టులంగా వేయవలసిందే నేను. అమ్మ అలా అలవాటు చేసింది. జడకుచ్చులు, పువ్వులు, వంకీలు, వడ్డాణం, హారం, పాపడబిళ్ళ వీటన్నిటితో అలంకరించుకున్న నన్ను కళ్ళు విప్పార్చి చూశాడు అరుణ్. చాలా ట్రెడిషనల్గా ఉన్నావను, బాగున్నాయి నీకు ఇవన్నీ, మనస్ఫూర్తిగా చెప్పాడు వాడు. వాడికి ట్రెడిషనల్ అనే పదం కూడా తెలిసే అని నేను ఆలోచిస్తున్నాను, కానీ వాడిలో ఒక ప్రగాఢమైన వాంఛ కలుగుతోంది నన్ను అక్క అనాలని. కానీ భయం. నిన్న షాపింగ్లో కొన్న ట్రౌజర్ షర్టు వేసుకున్నాడు వాడు, చాలా చక్కగా ఉన్నాయవి. వాడికి అమ్మ చేసిన ఉగాది పచ్చడి తిన్నా, వాడికి అది బాగా నచ్చింది, ఇంతవరకు ఎప్పుడూ తినలేదుట. నాకైతే అది చేదుగా ఉన్నట్లు అనిపించి కొద్దిగా రుచి చూసి వదిలేస్తే వాడు ఇంకొంచెం వేయమని అమ్మనడిగి మరీ తిన్నాడు. వేప పువ్వు చేదు కూడా మధురంగా ఉంది వాడికి. అలా ఓ కుటుంబ వాతావరణంలో అమ్మ, నాన్న, అక్క లాంటి వారితో కలిసి అలా ఉగాది పచ్చడి తినటం అనే అనుభవం ఆ పచ్చడిని మరింత మధురం చేసింది. తను చేసింది ఏదైనా బాగుందని మెచ్చుకుని ఇంకా కావాలి అంటే అమ్మకి భలే ఇష్టం. వాడు కొంచెం అడిగితే ఇంత పెట్టేసి వాడి బుగ్గలు పుడికింది. ఆవేళ నేనేం చూస్తే ఆ టీవీ కార్యక్రమాలే చూశాడు అరుణ్. నాకిది బోర్, వద్దు వేరేది పెట్టు అని అనలేదు. నేనేది పెడితే దాన్ని చూసి ఆనందించాడు. ఆ ప్రోగ్రాం కాదు, నాతో కలిసి చూడటం వాడికి ఆనందాన్ని ఇస్తోంది. అమ్మా నాన్నలిద్దరికీ ఆ 3 రోజుల్లో వాడు బాగా దగ్గరైపోయాడు. వాడు విపరీతంగా నచ్చేశాడు వాళ్ళకి. మా కుటుంబంలో కలిసిపోయినట్లే అనిపించింది. 4 కలిసి కారులో సూపర్ మార్కెట్కి వెళ్ళాం. ఇంటికి కావలసినవన్నీ కొనుక్కుని వచ్చాం. సూపర్ మార్కెట్లో ఏ చిన్న కొత్త వస్తువుని చూసినా ఎంతో ఎగ్జైట్ అయ్యేవాడు అరుణ్. చిన్ని చిన్ని విషయాలకు కూడా వాడు అలా సంతోషపడటం చూస్తుంటే మాకు సంతోషం వేసేది. ఆ ఆఖరి రోజు వీలంత ఎక్కువ సమయాన్ని వాడితో గడిపేలా ఎక్కడికి ఒక చోటుకి తీసుకువెడుతూనే ఉన్నారు అమ్మ నాన్న. ఆ రోజు సాయంత్రం వాడిని ఆర్ఫనేజ్కి తీసుకెళ్లి వదిలేసి రావాలి, కానీ వాడు ఇంకా కొన్ని రోజులుంటే బాగుండనిపిస్తోంది మాకు. సాయంత్రం 5:30 నాన్న అమ్మ దగ్గరకు వచ్చి, ఇప్పుడే సూర్యప్రకాష్ ఫోన్ చేశాడు సుజా అని చెప్పారు. సూర్యప్రకాష్ అంకుల్ డాడీ ఫ్రెండ్. ఏమిటిటా అమ్మ అడిగింది. అరుణ్కి ఇచ్చి పంపాలని స్వీట్స్ చేస్తోందమ్మ. షేర్ యువర్ హోమ్లో వాడు ఓసారి ఓ అనాథని ఇంటికి తెచ్చుకున్నట్ట. వాడు చెప్పాడు ఆర్ఫనేజ్ వాళ్ళని అడిగితే ఎక్స్టెన్షన్ ఇస్తారట. ఆ మాటతో అమ్మ చేస్తున్న పని ఆపేసింది. నిజమా, అరుణ్ ఇంకొన్నాళ్ళు మనతోనే ఉంచుకుందామండి అయితే అంది. అదే నేను అనుకుంటున్నాను. వాడికేం అభ్యంతరం ఉండదుగా, వాడికి ఎందుకుంటుంది, వాడిక్కడ మనతో చాలా సంతోషంగా ఉన్నాడు. మరి స్కూల్ ఎలా డాడీ, మధ్యలో నేను అడిగాను. స్కూల్కి మనమే తీసుకెళ్లి డ్రాప్ చేసి రావాలి రోజు చెప్పారు నాన్న. ముందు వాళ్ళకి ఫోన్ చేసి ఇంకో 10-15 రోజులు వాడిని మాతోనే ఉంచుకుంటామని చెప్పండి అమ్మ చెప్పింది ఉత్సాహంగా. అలాగే డాడీ ల్యాండ్ ఫోన్ దగ్గరకు వేగంగా వెళ్లారు. అప్పుడు మమ్మీ అరుణ్ దగ్గరికి పిలిచి అడిగింది, ఇంకొన్నాళ్ళు ఇక్కడ మాతో ఉండటానికి నీకేం ప్రాబ్లం లేదు అరుణ్ అని. ఎంత అనాథైనా హృదయాంతరాళాల్లో వాడు కోరుకునేది ప్రేమ. కార్లు, ఏసీలు, మంచి బట్టలు, బిర్యానీలే కాదు, తనను మనిషిగా గుర్తించే ఓ మానవీయ స్పర్శ. ఇవి లేని చోట సమస్త సౌఖ్యాలున్నా అవి తృప్తినియ్యవు. అందుకేనేమో వాడి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని అమ్మ అడిగిందలా. నాకిక్కడ బాగుంది, ఎన్నాళ్ళైనా ఉంటాను, అసలు ఇంకెప్పటికీ అక్కడికి వెళ్ళను అని అనాలనుంది వాడికి. కానీ భయం, అది అత్యాశ అని వాడికి తెలుసు. అందుకే ఉంటాను అన్నాడు సంతోషం వెలిబుచ్చుతూనే. 10 నాన్న వచ్చి భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్పు సాధించిందన్న వార్త విన్నంత సంబరంగా చెప్పారు. సుజా, ఆర్ఫనేజ్ ఇన్ఛార్జ్తో మాట్లాడాను, ఒప్పుకున్నారు, 3 ఎక్స్టెన్షన్ ఇచ్చారు, కాకపోతే ఏవో కొన్ని ఫామ్స్ మీద సంతకాలు పెట్టాలట, నన్ను రమ్మన్నారు. అమ్మైతే చిన్న పిల్లల కేరింతగా అరిచింది. వాడి ముఖం 1000 ఒకేసారి వెలిగినంతగా ప్రకాశవంతమైంది. సెవ్ అరుణ్, నువ్వింకో 3 మాతోనే ఉంటావు. డాడీ చూడు ఎంత సంతోషంగా ఉన్నారో, నువ్వు మమ్మీ డాడీకి బాగా నచ్చేశావు, నాకు కూడా అనుకో అన్నాను నేను. మా ఆత్మీయతకి కదిలిపోయాడు అరుణ్. గొంతుకేదో అడ్డుపడ్డట్టు మూగగా ఉండిపోయాడు.
చివరికి ఎలాగో థ్యాంక్ యూ అన్నాడు కృతజ్ఞతాభావంతో, బరువెక్కిన హృదయంతో. స్నూపీకి కూడా విషయం అర్థమైనట్టు భోభో అంటూ అరుస్తోంది సంతోషంగా. మర్నాడు ఫోటో సెషన్, 2 రీళ్లు అవ్వజేశా, చాలా ఫొటోస్ దిగాం మేము 4 టైమర్ పెట్టి ఆటో క్లిక్ సెట్టింగ్తో మేము 4 కలిసి కూడా చాలా ఫోటోలు తీసుకున్నాం. స్టూడియోలో ప్రింట్ వేయిస్తే అన్నీ బాగా వచ్చాయి. వాడు ఆ ఫోటోలన్నింటినీ తన్వి తీరా చూశాడు 1 to 10 times. ఇదే నేను మొదటిసారి ఫోటో దిగడం అన్నాడు. చాలా బాగున్నావు నువ్వు, నీ ఫేస్ ఫోటోజెనిక్ కదా అరుణ్ చెప్పారు నాన్న వాణ్ణి ముద్దు పెట్టుకుంటూ. అప్పుడు గుర్తించాను డాడీ నన్ను ముద్దు పెట్టుకోకుండా వాణ్ణి మాత్రమే ముద్దు పెట్టుకున్నారు. నాకు కోపం వచ్చింది. 10 గడిచాయి. ఈ 10 వాడు అమ్మా నాన్నకు మరింత చేరువైపోయాడు. ఎంత చేరువు అంటే, ఒకసారి అమ్మ ఏదో షాపింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చింది, డోర్ బెల్ మోగితే నేనే వెళ్ళి తలుపు తీశా. అమ్మ ఇంట్లో అడుగు పెడుతూనే అరుణేడి నా గదిలోనే ఉన్నాడు చెప్పాను. వాడికి ఒక బొమ్మ కొన్నాను పిలు అంది. మరి నాకు కొనలేదా? నీకు తేకుండా ఉంటానా? నీకు కూడా ఉంది, వాడిని పిలు. నా గదిలోకి వెళ్ళి వాడిని వెంట పెట్టుకొచ్చా. వాడిని చూడగానే అరుణ్ అంటూ అమ్మ ఓ చేతిని వాడి చుట్టూ అల్లి గుండెలకు హత్తుకుంది. నేను లెక్క పెడుతూనే ఉన్నా, ఈ మధ్య అమ్మ నాకంటే అరుణ్నే ఎక్కువసార్లు హగ్ చేసుకుంటోంది. నీకోసం తెచ్చాను ఇది అంటూ ఆ బొమ్మను వాడికిచ్చింది. అను ఇది నీకు, నిరాసక్తంగా దాన్ని అందుకున్నాను నేను. నా దృష్టి నాకిచ్చిన బొమ్మ మీద లేదు, అరుణ్కిచ్చిన దాని మీద ఉంది. వాడి కోసం తెచ్చిన గిఫ్టే బాగుంది, నాకు మంచి తేలేదు. నాలో అసూయ. నాన్న కూడా అంతే, ఆఫీస్ నుంచి రాగానే నా కోసం కంటే వాడి కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తోంది. అరుణ్ రాకముందు అమ్మా నాన్నల ప్రేమంతా నాకొక్కదానికే చెందేది, వాళ్ల శ్రద్ధంతా నా మీదే ఉండేది. వాళ్ల ప్రపంచం కేవలం నాతోనే నిండి ఉండేది. వాళ్ళ అటెన్షన్ మొత్తం 100% నా మీదే ఉండేది. నాకు చెందిన ఓ విలువైన ఓ అపురూపమైన దాన్నేదో వాడు దోచుకుపోతున్నాడనే భావన నా మనసులో క్రమంగా బలపడసాగింది. ఒక విషబిందువు నా హృదయాన్ని కలుషితపరుస్తోంది. అరుణ్ పట్ల నాలో నాటుకుంటోన్న విద్వేషాగ్ని గురించి ఏమీ తెలియని నాన్న ఓ రోజు అమ్మతో ఒక విషయాన్ని చర్చించసాగారు. ఈవేళ సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడాను సుజా అన్నారు నాన్న. ఏ విషయం? ఓ అనాథను కొన్ని రోజులు మన ఇంట్లో ఉంచుకుంటున్నామని చెప్పి అరుణ్ గురించి చెప్పాను. ఏమన్నారు ఆయన? అరుణ్ణి శాశ్వతంగా మీ ఇంట్లోనే ఉంచుకునే దిశలో ఆలోచించమన్నారు. నాకు కూడా బాగా అనిపిస్తోంది. వాణ్ణి మనం దత్తత తీసుకుంటే ఎలా ఉంటుందంట? నాకేమీ అభ్యంతరం లేదు, హీజ్ ఎ జెమ్. ఈ 10-12 వాడు నాకు చాలా ఆత్మీయుడైపోయాడు. అవును, వాణ్ణి మళ్ళీ ఆర్ఫనేజ్లో వదిలి రావటం అంటే ఏదోగా ఉంది, ఆ ఆలోచనే బాధగా ఉంది. ఇంతలో మనతో కలిసిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళమంటే వాడు బాధపడతాడు. మనతో ఉంచేసుకుందా, మన అన్నుకి కూడా తమ్ముళ్ళు లేని లోటు తీరుతుంది, దాన్ని అడుగుదామా? అనునా, దానికి వీడు నచ్చాడు కాదనదు. రేపు అడాప్షన్కి సంబంధించిన ఫార్మాలిటీస్ ఏమిటో తెలుసుకుంటాను. హీజ్ ఎ జెమ్ అన్నమాట నాకు పదే పదే గుర్తొస్తోంది. మరి నేను? ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ అరుణ్ దత్తత విషయం సీరియస్గా చర్చించుకుంటున్నారు అమ్మా నాన్న. అరుణ్కి కూడా ఇప్పుడు ఆ విషయం స్పష్టంగా అర్థమైపోయింది. అది తెలిసినప్పటి నుండి వాడు చాలా సంతోషంగా ఉంటున్నాడు. కానీ నాకు మాత్రం నా జీవితం పూర్తిగా మారిపోబోతోందని తెలుస్తోంది. ఆలోచిస్తున్నాను ఈ పరిస్థితి నుండి నన్ను నేను ఎలా కాపాడుకోవాలా అని. చాలా పగడ్బందీగా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాను. అదేమిటంటే ఇక్కడ ఉండటం అన్నది చాలా దుర్భరం అని వాడు ఫీల్ అయ్యేలా చేయాలి అంతే. అరుణ్తో మాట్లాడటం పూర్తిగా మానేశాను నేను. ఓసారి తెల్ల కాగితం మీద పెన్సిల్తో డ్రాయింగ్ వేస్తున్నాడు వాడు, పెన్సిల్తో చక్కగా స్కెచెస్ వేస్తాడు వాడు. అది చూసి కోపంతో సర్రు నా కాగితాన్ని లాగేసుకున్నాను. ఏం చేస్తున్నావు నువ్వు? ఆ పేపర్స్ నాకు కావాలి, అసైన్మెంట్ కోసం పెట్టుకున్నాను. ఛా, మొత్తం పాడు చేశావు అని అరిచేశాను గట్టిగా. వాడు విత్తరపోయాడు. నీ బొమ్మ వేస్తున్నానను భయపడిపోతూ మెల్లిగా గొడిగాడు. మా ఇంటికి వచ్చాక అంతా ఆప్యాయితే కానీ ఇలాంటి కోపాన్ని వాడు రుచి చూడలేదు. నా బొమ్మ నువ్వేం వేయనక్కర్లేదు, ఆ పెన్సిల్ నాది ఇచ్చేయి అంటూ దాన్ని లాగేసుకున్నాను. వాడు నివ్వెరపోయాడు. వాడి కళ్ళల్లో మేలతనం, ఎదురు తిరిగి మాట్లాడలేని అసక్తత నాకు బాగున్నట్లు అనిపించాయి.
సారీ చెప్పాడు వాడు బాధగా. గెట్ లాస్ట్ అరిచాను. నాలో వాడి పట్ల అంత ద్వేషభావం ఉందా అని నాకే ఆశ్చర్యం వేసింది. వాడి కంటి మూలల్లో సన్నసన్నని తడి ఉండటం చూశాను. నా మనసులో ఎక్కడో ఏదో సంతృప్తి పడుతోన్న భావన. హేట్ ఈస్ ద సింథెటిక్ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్. ఆ రాత్రి స్కూల్లో నాతో జతగా ఉండే జెస్సీకి ఫోన్ చేశాను. ఇంట్లో జరుగుతుందంతా చెప్పాను. నాకంటే వాడే ఎక్కువైపోయాడే మా మామ్కి డాడ్కి చెప్పాను ఏడుస్తూ. అదేమిటో, వాళ్ళలా ఎలా ఉండగలరు, నువ్వు వాళ్ళ ఓన్ డాక్టర్వి కదా, జెస్సీ అంది. అదే అర్థం కావట్లేదు, వీడు వాళ్ళని బాగా ఇంప్రెస్ చేసేశాడు, ఒక్కోసారి నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు, ఆఖరికి మమ్మీ కూడా వాడంటేనే ఇష్టంగా ఉంటోంది. నిజమా? అవును, అంతకుముందు రోజుకి 6-7 సార్లన్నా నన్ను ముద్దు పెట్టుకునేది మమ్మీ. వాడికే ఎక్కువ హక్స్ ఇస్తుంది ఇప్పుడు. అయితే వాడిని అడాప్ట్ చేసేసుకుంటున్నారా? చూస్తుంటే అలాగే ఉంది. ఇలాగే మరి, ఏదో వచ్చేయి. ఇప్పుడు ఇలా ఉంటే పెద్దయ్యాక ఇంకొన్ని సమస్యలు వస్తాయి. అయినా మీ పేరెంట్స్ అలా ఎలా ఉంటున్నారు అసలు? జెస్సీ అలా నన్ను సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడటం నాకు నచ్చింది. మానసికంగా కాస్త ధైర్యం కలిగినట్లు అయింది. నా ఆలోచనకు పదును పెట్టసాగాను. ఇక అప్పటి నుంచి అరుణ్ మునికిని పట్టించుకోవటం మానేశాను. చిన్న చిన్న విషయాలకే వాడి మీద విరుచుకుపడుతూ తిట్టేస్తున్నాను లేదా పూర్తిగా మౌనం. చిత్రం ఏమిటంటే, నేనెన్ని మాటలన్నా, ఎంత అవమానకరంగా ప్రవర్తిస్తున్నా, ఎంత గాయపరుస్తున్నా, వాడసలు వాటినేవి పట్టించుకోవటం లేదు. ఏవి జరగనట్టే మామూలుగా ఉంటున్నాడు. అది ఎలా సాధ్యమవుతుందో నాకు అర్థం కావటం లేదు. వాడి మనసు గాయపడి బాధతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్న నా పథకం పనిచేస్తున్నట్లు అనిపించడం లేదు. నాలో నిస్పృహ విరిగిపోతోంది. ఏదో కసి, ఏదో చెయ్యాలన్న ఫ్రస్ట్రేషన్. ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రపంచపు అత్యంత హైపర్ యాక్టివ్ పిల్లల్లో ముందుండే నేను దానికి విరుద్ధంగా నన్ను నేను మార్చేసుకున్నాను. ఇప్పుడు కామ్ అండ్ క్వైట్ అయిపోయాను, పూర్తిగా నిశ్శబ్దం. అమ్మ, నాన్న, అరుణ్, నేను అందరం కలిసినప్పుడు నేను అసలేమీ మాట్లాడటం లేదు. వాళ్ళేదో చతురోక్తులు చెప్పుకుని గట్టిగా నవ్వుకుంటున్నా, నేను నవ్వటం లేదు, స్ట్రైట్ ఫేస్ పెడుతున్నాను. ముభావంగా ఉండటము కాదు, అసలు ఏ భావమూ లేకుండా ఉండటము కాదు. లోపలి అసూయని, ద్వేషాన్ని అణిచిపెట్టుకుంటూ ముఖంలో వాటిని కనిపించనీయకుండా తీసుకునే జాగ్రత్తతో కూడిన ఓ చిత్రమైన భావ ప్రకటన. ద్వేషం చాలా సూక్ష్మరూపంలో ఉండే హింస అది. 2 రోజుల తర్వాత నేను నా గదిలో ఏదో చదువుకుంటుంటే మమ్మీ నా దగ్గరకు వచ్చింది. అను అని పిలిచింది. నేను స్పందించలేదు. అను ఈసారి ఇంకా గట్టిగా పిలిచింది. అసలు ఆ పిలుపే వినబడనట్టు హఠాత్తుగా నేను చెవిటిదాన్నైపోయినట్టు మిన్నకుండిపోయాను. అను, నిన్నే ఇంత గట్టిగా పిలుస్తున్నాను విడిపట్టం లేదా నీకు? ఈసారి అమ్మ గొంతులో విసుగు తొంగి చూస్తోంది, కొంచెం కోపం కూడా. అప్పుడు పుస్తకంలోంచి తలెత్తి మమ్మీ వైపు తిరిగాను. నిజానికి నా ముఖం మాత్రమే దిశ మార్చుకుని అమ్మ వైపు తిరిగి ఉంది, నా చూపు కాదు. అమ్మ కళ్ళల్లోకి చూడటం కూడా నాకు ఇష్టం లేదన్నంత కన్సెప్ట్ నాలో ఎలా ఏర్పడిందో నాకు తెలియదు. టిఫిన్ చేద్దురా, ఇందాక అరుణ్ వచ్చి పిలిచినా ఏం మాట్లాడలేదుట, టిఫిన్ వద్దా అడిగింది అమ్మ. పాపం అమ్మ ఆలోచన టిఫిన్కే పరిమితమైనట్లుంది. అప్పుడు కూడా నేనేమీ మాట్లాడలేదు. ఏమిటే అటేటో చూస్తావు, నీతోనే నేను మాట్లాడుతోంది, అసలు ఏమైంది నీకు, నోరు తెరవే మాట్లాడవే, అసహనంతో ఉంది అమ్మ. తింటావా తినవా, అక్కడ డాడీ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఇకప్పుడు మౌనంగా లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాను. అంతేగాని ఏమి మాట్లాడలేదు. అలా అమ్మా నాన్నలతో మాట్లాడటం పూర్తిగా మానేశాను. వాళ్ళను తాకటం, హగ్ చేయటం అన్నీ మానేశాను. స్కూల్లో జరిగిన విషయాలు చెప్పటం, టీవీలో చూసిన ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడటం అన్నీ బంద్. ప్రేమకు వ్యతిరేక పదం ద్వేషం అనుకుంటాం, కానీ కాదు, ఇండిఫరెన్స్. ద్వేషంలో కూడా మనం ద్వేషించే వ్యక్తి పట్ల ఎక్కడో ఒకంత శ్రద్ధ, కన్సర్న్ ఉంటాయి, కానీ ఇండిఫరెన్స్, ఉదాసీనత ప్రమాదం. దాన్నే నేను అస్త్రంగా చేసుకున్నాను. ఉగాది రోజున దిగిన ఫోటోల్లో మేము 4 కలిసి ఉన్న ఓ మంచి ఫోటోని దగ్గర పెట్టుకుని దాన్ని డ్రాయింగ్ పేపర్ మీద రంగుల్లో చిత్రించాడు అరుణ్. దాన్ని ముందు నాకే చూపించాలని వచ్చాడు. నేను వాడి వంక స్టిఫ్గా చూశాను.
నా కోపం, నా మౌనం, నా మాటలు అన్నీ వాణ్ణి బాధిస్తున్నాయని నాకు తెలుసు. నాకు ఇంకా అర్థం కానిది ఏమిటంటే నేనెంత బాధ పెట్టినా వాడేమీ పట్టించుకోవటం లేదు. అది నిస్సహాయతో ఏమీ చేయలేని తనమో, రాజీ పట్టమో, క్షమించటమో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను చాలా పగడ్బందీ వ్యూహంతో వాడినంతగా గాయపరుస్తుంటే కనీసం ఆ బాధను వాడు గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. అలా కాకుండా అసలేమీ జరగనట్లుండటం నాకు నచ్చటం లేదు. ఏదో విధంగా వాడు రియాక్ట్ అవ్వాలని ఎదురుచూస్తున్నాను. వాడు గీసిన ఆ చిత్రాన్ని చూడాలని ఉన్నా బలవంతంగా ఆ కోరికను నియంత్రించుకుని మొహం చిట్లించి ఇప్పుడు నేను బిజీ అన్న సంజ్ఞ చేశాను. సరే తర్వాత చూద్దులే అంటూ నవ్వుతూనే ఆ పెయింటింగ్ని అమ్మకి చూపించడానికి వెళ్ళాడు. దాన్ని చూడగానే అమ్మ కళ్ళు విశాలంగా మారాయి. ఉబ్బి తబ్బిబ్బవుతున్న దానిలా నాన్న దగ్గరకు తీసుకువెళ్ళింది దాన్ని. చూడండి ఇది మన అరుణ్ ఎంత చక్కగా గీశాడో, సంబరంగా దాన్ని చూపెడుతోంది. మన అరుణ్ అన్న మాటలోని మన వినగానే నాలో ఏదో అనీజీనెస్. అరుణ్ గీసిన ఆ బొమ్మ చూసి నాన్న కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఇట్స్ వండర్ఫుల్, అచ్చం ఫోటోలానే ఉంది, నువ్వు ఇంత బాగా బొమ్మలు వేస్తావనుకోలేదు, వెరీ గుడ్. వాణ్ణి అలా ప్రశంసలతో ముంచెత్తుతుంటే నాకు లోపల మండిపోతోంది. అనూకి చూపించావా అడిగింది అమ్మ. తను చదువుకుంటోంది, బిజీగా ఉంది చెప్పాడు వాడు. అప్పుడు అమ్మ తనే నా దగ్గరికి వచ్చి, అను మన అరుణ్ చూడు ఎంత బాగా వేశాడో అంటూ దాన్ని నాకు చూపించింది. మళ్ళీ మన అమ్మ అలా వాణ్ణి పొగట్టడం నాకు నచ్చటం లేదు. కోపం వచ్చేస్తోంది, ఉక్రోషంగా ఉంది, ఏడుపు కూడా వస్తోంది. వాడు వేసిన ఆ పిక్చర్ వైపు చూడలేదు నేను. ఏమిటే నువ్వంత ఇదిగా చదువుతోంది, ఒక్క నిమిషం ఇటు చూడలేవా? అమ్మకి ఇంకా తెలియటం లేదా నేను ఎందుకు అలా ఉంటున్నాను? చూడెంత అద్భుతంగా వేశాడో అంటూ నా చిబుకం వేళ్లతో పట్టుకుని నా మొహాన్ని బలవంతంగా అటువైపు తిప్పింది. అంత జరుగుతున్నా నా నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. ఆ మౌనంతోనే నేననుకున్నది సాధించాలి, నిశ్శబ్ద యుద్ధం అది. ప్రేమానురాగాలు వెల్లివిరిసే ఆత్మీయుల మధ్య ఈ మౌనం గొప్పగా పనిచేస్తుంది. ఆ ఉదాసీనతకు ఖడ్గాల కంటే పదునెక్కువ. అమ్మ అలా నా ముఖాన్ని బలవంతంగా ఆ వైపు తిప్పినా నేను దాన్ని చూడలేదు. అలా అని కళ్ళేం మూసుకోలేదు, కళ్ళు తెరిచే ఉన్నా చూడకపోవటం ఏంటో అమ్మ గుర్తించింది. అది చాలు నాకు. సరిగ్గా అప్పుడే నాన్న కూడా అక్కడికొచ్చారు, అరుణ్ కూడా వచ్చాడు. అంటే ఒక్కసారిగా వాడు పెయింట్ చేసిన కాగితాన్ని విసురుగా లాగి పక్కన పడేసి వడివడిగా అడుగులేస్తూ వాళ్ల దగ్గర నుండి దూరంగా వచ్చేశాను. స్థానమైపోయిన అమ్మని నాన్నని చూస్తే తృప్తిగా అనిపించింది ఒక్క క్షణం. అరుణ్ మొహంలో ఎలాంటి భావోద్వేగమున్నా నాకు అనవసరం. నేను ఆ క్షణంలో జీరో టాలరెన్స్లో ఉన్నాను. వాడి పట్ల ఏ చిన్న కన్సర్న్ కనబరిచినా తట్టుకోలేకపోతున్నాను. నాలో వచ్చిన మార్పుని అందరికంటే ఎక్కువ గమనిస్తున్నది మాత్రం స్నూపీ. నాకు నేనే రూపొందించుకున్న పథకాన్ని ఇంకాస్త ఉధృతంగా అమలుపరచసాగాను. అమ్మగాని నాన్నగాని అణువంత ప్రేమను వాడి పట్ల చూపించినా నేను అక్కడి నుంచి దూరంగా జరిగిపోతున్నాను. ఇది నేనెన్నుకున్న మార్గం. విత్డ్రాయల్, అందరినీ నేను తప్పించుకు తిరుగుతుంటే నా నుంచి విత్డ్రా అవుతోంది నన్నెంతో ప్రేమించే స్నూపీ. కోపమో ఏమో గాని అది నన్ను ముట్టుకోవటం లేదు, తోక కూడా ఊపడం లేదు నన్ను చూసి. ఆ రాత్రి అమ్మా నాన్నల గంభీరమైన చర్చ నా హృదయం లోపలి ఓ భాగాన్ని సంతృప్తిపరిచింది. ఏమిటి సుజా, అరుణ్ విషయం ఏం చేద్దాం అని అడిగారు నాన్న. అరుణ్ విషయం అంటే నాన్నేం అడుగుతున్నారో అర్థమైనా, అలా అంది అమ్మ. ఇంకో 4 రోజుల్లో ఎక్స్టెన్షన్ టైం కూడా పూర్తయిపోతుంది, వాడిని అనాథశరణాలయంలో వదిలిపెట్టి రావాలి. అమ్మ ఏదో తీవ్రంగా ఆలోచిస్తోంది. నేను మాట్లాడుతోంది వాణ్ణి దత్తత తీసుకుని మనతో శాశ్వతంగా ఉంచుకోవడం గురించి సుజా చెప్పారు నాన్న. సుబ్రహ్మణ్యం గారితో మీరేమైనా చెప్పేశారా? ఏమని? వాణ్ణి దత్తత తీసుకోవాలని మనం నిర్ణయం చేసుకున్నట్టు ఏమైనా కమిటెడ్గా చెప్పారా? లేదు. ఒక నిమిషం ఇద్దరు ఏమీ మాట్లాడలేదు. తర్వాత అమ్మే అంది, మీరు గమనిస్తున్నారో లేదో గాని అను చాలా మారిపోయింది. అంటే? మునుపట్లా హుషారుగా ఉండటం లేదు. ఆ అల్లరి, ఆ సందడి, ఆ ఎనర్జీ అన్నీ ఎవరో తీసేసినట్టు మౌనంగా ఉంటోంది. అవును, దానికి మనం అరుణ్ణి అడాప్ట్ చేసుకోవటం ఇష్టం లేదు. అలా అని చెప్పిందా?
లేదు, అసలు అది మనతో మాట్లాడటమే మానేసింది. ఆ మౌనమే చెప్తోంది దాని మనసులో ఏముందో. అరుణ్తో కూడా మొదటి 4 రోజులు ఉన్నట్లుగా కలిసిమెలిసి ఉండటం లేదు. వాణ్ణి అకారణంగా తిడుతోంది. మొన్న వాడు వేసిన పెయింటింగ్ని చూడమంటే కళ్ళెత్తి దానివైపు కూడా చూడలేదు. పైగా దాన్ని విసిరేసింది కోపంగా. ఎందుకేగా, పాపం వాడెంత బాధపడి ఉంటాడు. కానీ అదెంత అవమానించినా వాడదేది మనసులో పెట్టుకోకుండా మళ్ళీ వెంటనే అను అను అంటూ దాని దగ్గరికే పెడుతున్నాడు. అవును, వాడి దగ్గరకు తీసుకుంటే దాని కళ్ళల్లో అసూయ కనిపిస్తోంది. ఐ డోంట్ థింక్ దిస్ విల్ వర్క్, నాన్న తేల్చి చెప్పేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దత్తత విషయం పక్కన పెట్టడమే మంచిదనిపిస్తోంది నాకు. అప్పుడు అమ్మ అంది చాలా బాధపడుతూ, వాడికి మనం ఆశలు రేకెత్తించాం. నిజమే, కానీ మనమేం చేయగలం? అను ఇంత పొజిటివ్గా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. అరుణ్ మన ఇంటికి వస్తే దాని ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని కాంప్లెక్స్ ఏర్పడిపోయింది. పిల్లల సైకాలజీ అర్థం చేసుకోవటం చాలా కష్టం. అరుణ్ అడాప్షన్ విషయంలో తొందరపడకూడదు. మనం నా పథకం ఫలితాన్ని ఇస్తోంది, మీ కన్నబిడ్డనైనా నాకంటే అనాథ ఎక్కువైపోయాడా అని నిలదీస్తున్నట్లు అనిపించేలా నా మౌనం ద్వారా, నా శరీర కదలికల ద్వారా చెప్పకనే చెప్తున్నాను. ఆ సందేశం వాళ్ల మనస్సుల్ని తాకింది. అరుణ్ణి అడాప్ట్ చేసుకోవాలన్న నిర్ణయం ద్వారానూ, వాడి పట్ల చూపెట్టే ఆ అపరిమితమైన ప్రేమ ద్వారానూ నన్ను గాయపరుస్తున్నారు మీరు అనే విషయం వాళ్లల్లో ఇంకుతోందని గ్రహించాను. అమ్మా నాన్నల కళ్లల్లో సన్నని ఓ అపరాధ భావన తాలూకు నీడగనిపిస్తోంది నాకిప్పుడు. ఆ గిల్ట్ చూస్తుంటే నాకెంత సంతృప్తిగా అనిపిస్తుందో చెప్పలేను. ఎమోషనల్ అబ్యూస్ తాలూకు తారాస్థాయికి చేరిపోతున్నాను నేను. అనాథ శరణాలయం వాళ్ళు ఇచ్చిన 3 వారాలు మిగిసే ఆఖరి రోజుది. తనను దత్తత తీసుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న విషయం అరుణ్కి చెప్పారో లేదో తెలీదు, కానీ వాడికి అర్థమైపోతోంది. జరుగుతున్న పరిణామాలను బట్టి వాడి పాటికి గ్రహించేసినట్టే ఉన్నాడు. జం కదా, అయినా నిర్వికారంగా ఉన్నాడే తప్ప ఇలాంటి ఆక్రోశాన్ని వెలిబుచ్చటం లేదు వాడు. కానీ నాకు తెలుసు, అమ్మా నాన్నలు అందించే ఆ ప్రేమకు వాడి మనస్సు అలవాటు పడిపోయింది. ఎడారిలాంటి వాడి అనాథ బతుకులోకి మా ఇంటి ఆప్యాయత ఓ తొలకరిలా కురిసిందని, నాతో గడిపిన క్షణాలు వాడికి అత్యంత అరుదైన వరాలనీను, నన్ను అక్క అని పిలవాలని వాడి మనస్సు తహతహలాడిపోతుందని నాకు తెలుసు. ఎవరూ లేని ఒంటరి జీవితానికి మొదటిసారి అనుబంధాల రుచి తెలిసింది వాడికి. కుటుంబ జీవనంలోని ఆత్మీయతల మాధుర్యం మరిగాడు. అడాప్షన్ ద్వారా 3 వారిన జీవితానికి అనుబంధాల చివుర్లు పూస్తాయని ఆశపడ్డాడు. కానీ ఇప్పుడు ఆ ఆశలు చిదిమివేయబడుతున్నాయి. తిరిగి ఎప్పటిలా ఆ ఆఫనేజ్లో మిగతా అందరి అనాథల్లా తను మిగిలిపోతున్నాడు. వాడి వస్తువులన్నీ సర్దుకున్నాడు. నాన్న కొనిచ్చిన కొత్త బ్యాగ్లో అన్నీ పెట్టుకున్నావా అరుణ్? నీ బొమ్మలు, టాయ్స్, డిక్షనరీ. వాడు తలూపాడు. మమ్మీ చీర కట్టుకుని సిద్ధమైంది. అమ్మ ముఖంలోకే తదేకంగా చూస్తున్నాడు వాడు. ఏంటరుణ్? అడిగింది అమ్మ మంద్రస్వరంలో. మన 4 దిగిన ఫోటో ఒకటి నాతో తీసుకువెళ్ళొచ్చా అమ్మా? వాడు మొదటిసారి అమ్మను అలా అమ్మా అని పిలిచేశాడు. అప్పటిదాకా చాలా కర్కశంగా నలిపివేయబడుతున్న కోరిక ప్రయత్నంగా అలా బయటకొచ్చేసింది. అమ్మా అని పిలవాలన్న ఆ కోరిక ఆ ఆఖరి క్షణాల్లో అలా తీర్చేసుకున్నాడు వాడు. అమ్మా అన్న వాడి పిలుపులోని ఆర్ద్రతకో, వాడి కంఠంలో దాక్కుని ఉన్న బాధకో గాని అమ్మకి గుండె గొంతులోకొచ్చేసింది. చివ్వున కన్నీళ్లు ఊరిపోయాయి. తీసుకోరా, అది కూడా అడగాల? అమ్మ గొంతు వణకటం నాకు తెలుస్తోంది. అమ్మ బాగా ఎమోషనల్ అవుతోంది. వాణ్ణి తమతో శాశ్వతంగా ఉంచుకోలేకపోతున్నామన్న అపరాధ భావన నలిపివేస్తోంది ఆమె హృదయాన్ని. ఆల్బమ్ తీసి దాంట్లో వాడడిగిన ఫోటో కోసం వెతుకుతోంది అమ్మ. నేను ఊపిరి బిగబట్టాను. ఒక హారర్ చిత్రంలోని భయానక దృశ్యాన్ని చూసినప్పటి షాక్ లాంటిది అమ్మ మొహంలో కనిపించింది. అరుణ్ ఆ ఫోటోల్ని చూడకూడదన్నట్టు ఆల్బమ్ని మూసేస్తూ, నేను నీకు తర్వాత తీసుకొచ్చిస్తా లేరా, ముందు పద టైం అవుతోంది అంది తడబాటుని కప్పిపుచ్చుకుంటూ. అప్పుడు అమ్మ నా మొహంలోకి చూసిన చూపులోని భావాన్ని చదవగలదేమో గాని అది నాకు ఇష్టం లేదు. అలా స్టిఫ్గా ఎటో చూస్తుండిపోయాను. నాకు తెలుసు అమ్మను అంతగా షాక్కి గురి చేసింది ఏమిటో. మేం 4 కలిసి దిగిన ఫోటోలన్నింటిలోంచి అరుణ్ణి తొలగించేశాను కత్తెరతో కట్ చేసి.
కార్లో నేను కూర్చున్నాను. నాన్న మెల్లిగా నడుపుతున్నారు కార్ని. భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది మా మధ్య. వెనక సీట్లో నేను, నా పక్కన అరుణ్, నాన్న పక్క అమ్మ. చిత్రమైన భావావేశాలు నింపుకున్న మా కారు ఆర్ఫనేజ్ వైపు దూసుకుపోతోంది. ఇవేవీ తనకు పట్టనట్టు అప్పుడు కూడా నేను అరుణ్తో ఏవీ మాట్లాడలేదు. వాడు నిర్వికారంగా స్టీరింగ్ వీల్పై కదులుతున్న నాన్న చేతి వేళ్లను చూస్తున్నాడు. వెనక నుంచి కనిపిస్తున్న అమ్మ తలను చూస్తున్నాడు. అప్పుడు కూడా నేను అరుణ్తో ఏమీ మాట్లాడలేదు. అప్పుడప్పుడు నా వైపును తనకు లభిస్తుందనుకున్న ఒక అపురూపమైన పెన్నిధి దొరికినట్టే దొరికి ఆఖరి నిమిషంలో వేళ్ల సందుల్లోంచి జారిపోతున్న భావన వాడి మనసులో. గుండెల్లో గూడు కట్టుకున్న బాధ కరిగి నీరవుతూ కనురెప్పల గడియల్ని తోస్తుంటే బలవంతాన దుఃఖాన్ని అదిమిపెట్టుకుంటున్నాడు. కానీ కారు అనాథ శరణాలయం ముందుకొచ్చి ఆగగానే ఇక వాడి వల్ల కాలేదు. ఆనకట్ట తెంచుకున్న వరద గోదారైపోయాడు. ఒక ప్రవాహంలా కన్నీళ్లు వాడి లేత చెక్కిళ్ల మీద నుండి కారిపోతుంటే డిక్కీ తెరిచి వాడి బ్యాగ్ తీశారు నాన్న. శరణాలయం గేట్ తోసుకుని లోపలికి అడుగు పెడుతుంటే ఏ భావోద్వేగపు ఒత్తిడో కుదిపి వేసినట్టు అమ్మను చుట్టేసుకున్నాడు అరుణ్. నేను గమనించకుండా జాగ్రత్త పడుతూ తన కన్నీళ్లను దుడుచుకుంటోంది అమ్మ. వాడి భుజాల మీదుగా ఆప్యాయంగా తడుతూ ఓదార్చింది. వాడు చివరిసారిగా నా వైపు చూశాడు. వాడి కళ్లల్లోకి ఎక్కువసేపలా చూస్తే నాలో ఇన్నాళ్లుగా పేరుకున్న ఆ కాఠిన్యపు బుక్కు తెరలు కరిగిపోయేవేమో అన్నంత జాలిగా, అత్యంత దైన్యంగా ఉన్నాయి వాడి చూపులు. చటుక్కున చూపు తిప్పేశాను. అయినా దాన్ని వాడేం పట్టించుకోలేదు. అప్పుడు కూడా నా వైపు స్నేహపూర్వకంగా చేచాచాడు. ఎలాగూ నేను అనుకున్నది సాధించానన్న ధీమాతో నేను కాస్త మెత్తబడి వాడికి చెయ్యందించాను. ఆ స్పర్శ వాడికి ఒక వరంలా తోచినట్లుంది. వాడి గుండె అక్క అక్క అంటూ నిశ్శబ్దంగా పలవరిస్తోందని నాకు తెలీదు. చాలా యాంత్రికంగా ఎలాంటి భావావేశము కలపకుండా వాడితో కరచాలనం చేశాను. నా చేతిని అందుకోగానే మళ్లీ బర్స్ట్ అయిపోయాడు వాడు. ఒక్కటే కన్నీళ్లు. మళ్ళీ వస్తాం, ఏడవద్దు ప్లీజ్ అన్నాను వాడి చేతిని వదిలేస్తూ. నాకు తెలుసు నేనన్నది ఓ పచ్చి అబద్ధాన్ని. జీవితంలో వాడిని మళ్లీ చూడాలని నాకే కోసానా లేదు. అప్పుడు నాకు అనిపించింది, నా ఊహ తెలిసినప్పటి నుండి నా కళ్ళెప్పుడూ చూడనిదొకటి నాకు కనిపించింది. అది చాలా వేగంగా కదిలిపోతూ ఎప్పుడు చెంపల మీదికి జారిపోదావా అని చూస్తోంది. ఓ అశ్రుకణం నాన్న కళ్ళల్లో. శరణాలయంలో వాడిని వదిలిపెట్టి ఇంటికి వచ్చేసాక అప్పటిదాకా గుండెల్లో ఉన్న భారం ఏదో తీరిపోయినట్లు అనిపించింది నాకు. నా పాత జీవితం తిరిగి లభించినట్లు అనిపించింది. ఫోటోగ్రాఫ్స్లో అరుణ్ తలను కత్తిరించేశానని అమ్మ నన్ను తిడుతుందేమో అని కాస్త భయపడ్డాను. కానీ తనేమీ అనలేదు. కనీసం నాన్నకు కూడా చెప్పలేదు ఆ సంగతి. నాలో అంత అమానుషమైన ఆలోచనలు ఉన్నాయన్న సంగతి నాన్నకు తెలియకూడదనుకుందో ఏమో. ఇక అప్పటి నుండి మామూలుగా ప్రవర్తించడం మొదలెట్టాను. అమ్మా నాన్నలతో మునిపటిలా కబుర్లు చెప్తున్నాను. అల్లరి సందడి తిరిగి ప్రారంభమయ్యాయి. అమ్మా నాన్న కూడా అరుణ్ పట్ల నా అనుచిత ప్రవర్తనను క్రమంగా మర్చిపోసాగారు. లేదా మర్చిపోయినట్లు కనిపిస్తున్నారో నాకు తెలియదు. కానీ నేను చేసిన పనిని క్షమించనిది మాత్రం స్నూపీనే. అరుణ్ణి అనాథ శరణాలయంలో వదిలేసొచ్చిన రోజు ఎప్పుడూ లేనిది నన్ను చూసి మొరిగింది. ఆ రోజు నుంచి అది నాతో సరిగ్గా ఉండటం లేదు. మునుపట్ల నేను స్కూల్ నుంచి రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి నా మీది ఎగరటం లేదు. నన్ను నాకుతూ తన ప్రేమను కురిపించటం లేదు. ఒక నేరస్తుణ్ణి చూసినట్లు చూస్తోంది. దాని చూపు నాకు తెలుసు. కొన్నాళ్ల తర్వాత ఒకరోజు సాయంత్రం ఫోన్ మోగితే నేను వెళ్ళి హలో అన్నా. అవతల నుండి వినిపించిన గొంతుకు ఓ క్షణం నా ఊపిరి ఆగింది. అది అరుణ్. అను అక్క, నేను అరుణ్ అంటున్నాడు. ఫోన్ కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో అలా చేయలేకపోయాను. చెప్పు. నా స్వరంలోకి అప్రసన్నత వచ్చేసింది. ఎలా ఉన్నావు? ఓకే, ముక్తసరిగా జవాబు చెప్పాను. ఎంత త్వరగా ఆ సంభాషణ ముగిస్తే అంత మంచిదనిపిస్తోంది. మమ్మీ డాడీ బాగున్నారా? నిజాయితీ కూడిన కన్సర్నే తప్ప మరేమీ లేదు వాడి గొంతులో. బాగున్నారు. మమ్మీ ఉన్నారా ఇంట్లో? వెతుక్కుమన్నాను. నాకు అర్థమైపోయింది వాడికి మళ్ళీ ఇక్కడికి రావాలనుంది. లేరు. డాడీ? డాడీ కూడా లేరు. లేరా? వాడి మాటల్లో నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. మమ్మీ మొబైల్ నెంబర్ ఎంతనో అడిగాడు. నాలో మళ్ళీ అభద్రతాభావం.
వాడేదో విధంగా అమ్మా నాన్నలతో మాటలు కలిపి వాళ్ళ మనస్సుని మార్చేస్తాడేమో అన్న భయం. నాకు గుర్తులేదు, ఓసారి చూసి చెప్పవా ప్లీజ్. నీ మమ్మీతో ఓసారి మాట్లాడాలి ప్లీజ్. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. నువ్వు ఎలా చదువుతున్నావు? అమ్మో ఫోన్ నెంబర్ టాపిక్ నుండి పక్కదారి పట్టించాలని కుశల ప్రశ్నలు వేశాను. బాగానే చదువుతున్నాను. సరే బాయ్. అక్క ప్లీజ్ ఒక్క నిమిషం ఫోన్ పెట్టేయకు. పోనీ డాడీ ఫోన్ నెంబర్ చెప్పవా? బ్రతిమాలాడు. నాకు తెలీదు. డాడీ ఆఫీస్ నెంబర్? ఏది నాకు తెలీదు, గుర్తులేవు అసలు. బాయ్, ఫోన్ పెట్టేశాను. ఎవరను? నాన్న అడిగారు. ఓసారి నాన్న మొహంలోకి చూసి జవాబు చెప్పకుండా ఉండిపోవాలనుకున్నాను, కానీ ఆయన వదిలేలా లేరనిపించి నా ఫ్రెండ్ జెస్సీ అని అబద్ధం చెప్పాను. ఆయన నమ్మారు, కానీ స్నూపీ ఎందుకో అసహనంగా కదులుతూ భౌ భౌ అని మరుగుతోంది, అది నమ్మలేదు. 3 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది. ఆ రోజు అరుణ్ ఫోన్ చేసిన దగ్గర నుండి ల్యాండ్లైన్ ఎప్పుడు మోగినా నేనే వెళ్ళి అందుకుంటున్నాను, అందుకే నేనే పరిగెట్టాను. హలో అన్నాను. మళ్ళీ వాడే. ఒకసారి అమ్మతో మాట్లాడాలన్నాడు. నాన్న ఆఫీస్ నెంబర్ అడిగాడు. ఏవో సమాధానాలు చెప్పి తప్పించేసుకున్నాను. ఆ తర్వాత కూడా చాలా ఫోన్లు వచ్చాయి. లక్కీగా ప్రతిసారి నేనే రిసీవర్ తీశాను. తర్వాత ఫోన్లు రావటం ఆగిపోయింది. 13 ఏళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి. ఒకరోజు ఏదో సందర్భంలో నాన్న నాతో చెప్పారు, అరుణ్ గురించిన ఓ నిజం. నువ్వు ఇవ్వకపోయినా ఎలా తెలుసుకున్నాడో గానీ నా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేశాడు వాడు. నన్ను దత్తత తీసుకోండి అంకుల్, ప్లీజ్ నాకు మీతో ఉండాలనుంది అంటూ బ్రతిమాలాడు, ఏడ్చాడు. నాకు జాలేసింది. వాణ్ణి అడాప్ట్ చేసుకోవాలనే అనిపించింది, కానీ మీ మమ్మీ నీ గురించి భయపడింది. నేను హతాశురాలనయ్యాను. 13 ఏళ్ల క్రితమే అరుణ్ నాన్నని కాంటాక్ట్ చేయగలిగాడా? కేవలం నా గురించి భయపడి వాణ్ణి దత్తత తీసుకోలేదా? అవును మరి, 2-3 వారాల పాటు కూడా నేను వాడితో సఖ్యతగా ఉండలేకపోయాను. అర్థంలేని ఆధిక్యతా భావాలతో వాణ్ణి దూరంగా నెట్టేశాను. వాడి వెలుగులో నా ఉనికి చీకటైపోతుందేమో అన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో పిచ్చిగా ప్రవర్తించాను. నాకప్పుడు 22 ఏళ్ల వయస్సు, అంటే అరుణ్కి 21 వచ్చి ఉంటాయి. అప్పుడు నేను చిన్నపిల్లను, మానసిక పరిపక్వత లేనిదాన్ని. అప్పటి నా ప్రవర్తనకు నిర్దయకు ఓ ఎక్స్క్యూజ్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు 22 ఏళ్ల ఈ వయస్సులో అరుణ్ నాన్నకు ఫోన్ చేసిన సంగతి తెలిసిన క్షణం తర్వాత ఎందుకో నా మనస్సు బాధగా అనిపిస్తోంది. చేయనని తప్పు చేశానన్న అపరాధ భావన లోపలుంచి శరీరాన్ని కోస్తోంది. గుండె నిండా అశాంతి, ఓ చీకటి పశ్చాత్తాప భావనతో కన్నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. నిద్ర రాదు, ఒక్కటే వేదన, గుండెను మెలిపెట్టేస్తున్న బాధ. ఎంత దారుణంగా ప్రవర్తించాను నేను! అసలు నేనేనా అప్పుడు అలా చేసింది? రాఖీ పౌర్ణమికి నీకు రాఖీ కడతాను అని చెప్పిన నేను అలా వికృతంగా ఎలా మారిపోయాను? నన్ను దత్తత తీసుకోండి అంకుల్ ప్లీజ్ అంటూ తన ఆత్మాభిమానాన్ని, హ్యూమన్ డిగ్నిటీని చంపుకుని డెస్పరేట్గా అలా అడిగి ఉంటాడు పాపం. నాలోని అసూయ, నాలోని అభద్రతాభావం, నాలోని పొజెసివ్నెస్ కారణంగా వాడి నిండు జీవితం ఎంతలా తారుమారైపోయిందా! మేమే గనక ఆ రోజే వాడిని మాతో తెచ్చేసుకుని ఉంటే ఎంత బాగుండేది. వాడికి ఒక మంచి జీవితం అంది ఉండేది కదా. ఉన్నత విద్యను అభ్యసించేవాడు కదా, అన్నిటినీ మించి ఎంతో ప్రేమ లభించేది కదా. నాకే గనక ఒక తమ్ముడు పుట్టి ఉంటే వాడిని అలా ద్వేషించేదాన్నా? అవమానపరిచేదాన్నా? అలా వాడిని ఒక అనాథగా మిగిల్చేదాన్నా? అరుణ్ గురించి ఆలోచించే కొద్దీ కన్నీళ్ళు ఆగటం లేదు. వాడి అమాయకమైన రూపం నా కళ్ళ ముందు నిలుస్తోంది పదే పదే. వాడి నిష్కల్మషమైన నవ్వు, నేనెన్ని తిట్టినా అన్నీ మర్చిపోయి నా దగ్గరికి రావటం, ఆఖరిసారి అనాథ శరణాలయం దగ్గర నా వంక చూసిన చూపు గుర్తొస్తుంటే గుండె బరువెక్కిపోతోంది. అపరాధ భావన ఇంత దుర్భరంగా ఉంటుందా? అది ఇంత పెయిన్ఫుల్గా ఉంటుందా? అయ్యో భగవంతుడా, నాకు తెలియకుండానే నేను ఇంత పెద్ద తప్పు చేశాను. ఇది కేవలం ఒక తప్పు మాత్రమే కాదు, ఘోరమైన అపరాధం, ఓ పాపం.
దత్తత ద్వారా మరో వ్యక్తి బాధ్యతను నా తల్లిదండ్రుల భుజాల మీద నుండి తొలగించానా, లేక వాళ్ల జీవితాలు మరింత అర్థవంతం మరింత సార్థకం అయ్యే అవకాశాన్ని అడ్డుకున్నానా? ఏదేమైనా అరుణ్ అదృశ్యమైపోయాడు. వాడుండే అనాథాశ్రమానికి వెళ్ళి వాడి కోసం వెతికాను. అసలిప్పుడు ఆ అనాథాశ్రమం అక్కడ లేనే లేదు. దాని అనుబంధ సంస్థలేవో కొన్ని ఉన్నాయంటే అక్కడికి వెళ్ళాను. ఎవరి వివరాలు అడిగారక్కడ. నాకు వాడి పేరు తప్ప ఇంకేం తెలుసు. అరుణ్ అన్నాను. అరుణ్ కుమారా లేక అరుణ్ కిషోరా? ఏమో తెలీదు, అరుణ్ మాత్రమే తెలుసు. వాళ్ళు కూడా ఏమీ చెప్పలేకపోయారు. నేను నిస్పృహగా వెనుదిరిగాను. కానీ నాకు ఒకే ఒక ఆశ ఉంది. అది ఆశో లేక కలో తెలీదు, కానీ వాణ్ణి నేను కలిసే సన్నివేశం ఇలా ఉంటుందేమో, లేక ఇలా ఉండాలన్న ఆశేమో. ఒక సాయంత్రం నీరెండ పడుతున్న వేళ నేను ఒంటరిగా రోడ్డు మీద నడిచి వెళ్తుంటాను. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి స్పష్టాస్పష్టంగా నన్ను గుర్తుపెట్టి వడివడిగా నా చెంతకొస్తాడు. వచ్చి, మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లుంది అంటాడు. అప్పుడు నేను అతడి కళ్ళల్లోకి నిశితంగా చూసి చెప్తాను, చూసినట్టేమిటి, మనం కలిసా, కొన్ని రోజులు కలిసి ఒకే ఇంట్లో ఉన్నా, అనాథవర్ణ శాపం నుండి నిన్ను విముక్తి కల్పిస్తామని చెప్పి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయిన ఆ కుటుంబంలోని అమ్మాయిని నేను, గుర్తుపట్టలేదా అంటాను. ఆ యువకుడు ఆశ్చర్యంతో చూస్తుంటే అతని చేతుల్ని పట్టుకుని కన్నీళ్లతో ఆ చేతుల్ని అభిషేకిస్తూ, అరుణ్ నన్ను క్షమించు, ఐఎమ్ సారీ, ఐఎమ్ సో 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 సారీ. అతడు నన్ను క్షమించేదాకా, ఈ గుండెలోని ఆర్తి తీరేదాకా ఆ చేతుల్ని వదలను. ప్రస్తుతం ఆ గతాన్ని వివరంగా చెప్పిన అనన్యను నిశ్చేష్టుడై చూస్తున్నాడు వంశీకృష్ణ. చాలాసేపటి వరకు దాని తాలూకు ప్రకంపనలు అతన్ని కుదిపివేశాయి. మానవత్వ సంస్కారం మంచితనం మూర్తిభవించిన నువ్వు చిన్నతనంలో అలా ఎలా ఉన్నావో నేను నమ్మలేకపోతున్నాను. అడాప్షన్కి నన్ను మానసికంగా సిద్ధం చేయటానికేదో కథల్ని చెప్తున్నావు కదూ అన్నాడతడు. కొద్ది క్షణాలాగి, నమ్మలేకపోతున్నవాడిలా. ఎంత తెలిసి తెలియని వయసైనా అంత విషయాన్ని ఎలా చిమ్మగలిగానో తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది వంశీ. 9 ఏళ్ల వయసులో అలా ప్రవర్తించినా 22వ ఏట మొదటిసారి వాడు డాడీకి ఫోన్ చేసిన విషయం తెలిసినప్పటి నుండి నాలో మానవత్వం మేల్కొంది. ఇక అప్పటినుంచి ఈ రోజు వరకు అంటే 5 ఏళ్లుగా నా కనురెప్పల్లో ఎడతెరిపిలేని ఓ వాన కురుస్తూనే ఉంది. జరిగిందాన్ని అండూ చేయగలిగే శక్తి నాకు లేదు. ఏదో ప్రాయశ్చిత్తం జరిగే వరకు ఆ వాన వెలిసే అవకాశం లేదు. గుండెలో ఓ లంప్లా తిష్టవేసుకుపోయిన ఆ గిల్ట్ నన్ను క్షణక్షణం తొలుస్తూనే ఉంటుంది వంశీ, గద్గదమైన కంఠంతో చెప్పింది అనన్య. భార్య మానసిక స్థితిని అర్థం చేసుకున్నాడు వంశీ. ఆమె దుఃఖపట్టాన్ని చూడలేకపోతున్నాడు. ఆమె చెంపలపై చారికలైన ఆ వాన నీళ్లను తుడిచాడు. హృదయానికి హత్తుకుని పొదవి పట్టుకున్నాడు. బాధపడకను ప్లీజ్ అన్నాడు ఓదార్పుగా. భర్త ఆత్మీయ స్పర్శలో కొన్ని క్షణాలు సేద తీరింది అనన్య. తర్వాత అతడి కళ్లల్లోకి చూస్తూ, అరుణ్ విషయంలోనే చేసిన పాపంలో నీకిలాంటి సంబంధమూ లేదు, కానీ దాని ప్రాయశ్చిత్తంలో భాగంగా నీ త్యాగాన్ని కోరుతున్నాను. ఇది ద్రోహమేనేమో నాకు తెలియదు, కానీ నీకు నా మీద ఉన్న ప్రేమ మీద నాకెందుకో పిచ్చి నమ్మకం. నన్ను అర్థం చేసుకుంటారని నెలల వయసున్న పసిపిల్లలు అనాథాశ్రమాల్లో ఉంటున్నారు, అక్కడి ఆయాల చేతుల్లో పెరుగుతూ. అలా చిన్న వయసు నుండి మనం దత్తత తెచ్చుకుంటే కన్నబిడ్డతో సమానమైన అనుబంధం ఏర్పడిపోతుంది వంశీ, ప్లీజ్ చెప్పింది అనన్య. భార్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు వంశీ. అను, నాకు తెలిసినంత వరకు ప్రేమంటే ఇవ్వటం, ఇవ్వడం మాత్రమే, పొందడం కాదు, ఆశించడం కాదు. మనం ప్రేమించిన వ్యక్తికి మన ద్వారా అందించగలిగినంత స్వీట్నెస్ ని అందించడమే ప్రేమ. ప్రేమకున్న ఏకైక అజెండా ప్రేమించిన వారిని సంతోషంగా ఉంచటమే. ఐ లవ్ యు అను ఫ్రమ్ ద వెరీ కోర్ ఆఫ్ మై లైఫ్. ఆ రోజు ఆర్ట్ గ్యాలరీలో 3D సాఫ్ట్వేర్తో విల్ యు మ్యారీ మీ అని నీకు చెప్పిన క్షణం నుండి నా జీవితం, నా ప్రాణం నీవైపోయాయి. ప్రేమించానని మాటల్లో చెప్పేస్తేనే అది నిజమైన ప్రేమైపోదు. ఆ ప్రేమను చేతల్లో చూపాలి, ఆచరణలో రుజువు చేయాలి.
ప్రతి క్షణం ప్రతిదినం దాన్ని డెమాన్స్ట్రేట్ చేయాలి. నీ సంతోషం కోసం నేనేది చేయటానికైనా సిద్ధమే. నీ అభిమతం మేరకే మనం ఓ అనాథను పెంచుకుందాం. అతడి మాటల్లోని ప్రేమకో నిజాయితీకో ఆమె కదిలిపోయింది. అతడి అంగీకారంతో ఏదో పెద్ద భారం గుండెల నుండి దిగిపోయినట్టు చటుక్కున భర్తను చుట్టేసుకుంది. వంశీ, నీకు పిల్లలంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. మన ప్రేమకు గుర్తుగా నా గర్భంలో ప్రాణం పోసుకునే నీ బిడ్డ కోసం అపురూపంగా ఎదురు చూస్తున్నా. నా గిల్టీ కాన్షియస్తో ఆ సున్నితమైన ప్రియభావనల్ని చిలిమేస్తున్నాను. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ అంది. ఏ అను, నీకు తెలియంది కూడా ఒకటుంది. నిన్ను సంతోషంగా ఉంచడంలో నాకు ఒక గొప్ప సంతోషం ఉంది. అదొక తీయని బ్లిస్. ఆ బ్లిస్ పొందుతున్నాననుకో, అంతే వంశీ. కానీ ఇది 21వ రోజు కాబట్టి ఇవాళే వెళ్ళి బిడ్డను తీసుకురాలేం మనం. దానికి కొన్ని నియమ నిబంధనలు, లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి. కాకపోతే ఆ మాట మీద మనమిద్దరం నిలబడాలనే నిర్ణయం తీసుకుందాం, ఓకే? ఆనాడు అరుణ్కి ఇచ్చి నిలబెట్టుకోలేకపోయిన ప్రామిస్ను ఇప్పుడు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని మనం ఎట్ ఎనీ కాస్ట్. వాడు ఆశపడ్డా ఇది నా కుటుంబం అన్న ఫీలింగ్ ఓ అనాథ శిశువుకు అందించాలి. ఈ విషయంలో వెనుకడుగు వేసేది లేదని మాటిస్తున్నానను నీ మీద నా ప్రేమ సాక్షిగా. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతాభావంతో భర్త గుండెలకు హత్తుకుపోయింది అనన్య. ఓ, మీరా అల్లుడు గారు, రండి రండి లోపలికి. వంశీని చూడగానే సంతోషంగా చిరునవ్వు నవ్వుతూ సాధారణంగా లోపలికి ఆహ్వానించింది సుజాత. అమ్మాయి రాలేదా బాబు? వంశీతో పాటు అనన్య లేకపోవటం చూసి అడిగింది సుజాత. సోఫాలో కూర్చున్నాడు వంశీ. సుజాత లోపలి గదిలోకి వెళ్లి భర్తతో చెప్పింది, వంశీ వచ్చాడండి అని. చదువుతున్న ఇంగ్లీష్ దినపత్రిక వదిలేసి ఇద్దరు వచ్చారా అంటూ హాల్లో వచ్చాడు వెంకటరమణ. బావున్నావు బాబు? అల్లుడిని పలకరించాడు ఆయన. వంశీకి ఎదురుగా కూర్చుని మంచిళ్ళు అందించి టీ పెడతాను అంటూ సుజాత మళ్లీ లోపలికి పెడుతుంటే, ఇప్పుడు వద్దయ్యా, మీరు కూర్చోండలా, ఓ విషయం మాట్లాడాలి అన్నాడు వంశీ. దాంతో ఆవిడ కూడా భర్త పక్కనే కూర్చుండిపోయింది. పబ్లిషర్కి స్క్రిప్ట్ రెడీ చేసి ఇవ్వాలట, అర్జెంటుగా రాసుకోవాలని చెప్పింది, అందుకే అనన్య రాలేదు అన్నాడు వంశీ. అను ఆరోగ్యం ఎలా ఉంది బాబు, ఏమైనా విశేషమా అడిగింది సుజాత. వంశీ నవ్వేశాడు. ఆ నవ్వులో తానెదురు చూసే సమాధానం దొరకలేదు ఆవిడకు. వెంకటరమణకి ఇప్పుడు 62 ఏళ్ళు. 2 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. బాగా బట్టతలు వచ్చేసింది. 60 కన్నా ఇంకా ఎక్కువ వయసున్న వాడిలా కనిపిస్తున్నాడు. 55 ఏళ్ల వయస్సు అయినా 45లా కనిపిస్తోంది సుజాత. చెవుల పక్కన మాత్రమే జుట్టు నెలిసింది. వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తున్నా అందంగా హుందాగా ఉందావిడ. మావయ్య, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తారా ప్లీజ్? హఠాత్తుగా వంశీ అలా అడిగేసరికి ఆశ్చర్యపోయారు ఆ దంపతులు ఇద్దరు. బ్రుకుటి ముడిచి, ఏ విషయం బాబు అని అడిగాడు వెంకటరమణ. అప్పుడు వంశీ ఓ దీర్ఘ శ్వాస తీసుకుని, అరుణ్ ఏమైపోయాడు, అసలు బతికే అని అడిగేశాడు ఏ ఉపోద్ఘాతము లేకుండా. ఏ అరుణ్? సుజాతలో కుదుపు, షాక్తో కూడిన ప్రకంపన. అత్తయ్య, నేనెవరి గురించి అడుగుతున్నానో మీకు తెలుసు, ఒకంత సూటిగా చెప్పాడు వంశీ. సుజాత తలదించేసింది. గాఢమైన నిశ్శబ్దం అలుపుకుందాకడ. హఠాత్తుగా ఎలా అదృశ్యమైపోయాడు? ఏదైనా అఘాయిత్యానికి పాల్పడలేదు కదా? ఆ ప్రశ్నకు అవునని సమాధానం రాకూడదని కోరుకుంటున్నాడు వంశీ. గతాన్ని గుర్తు తెచ్చుకుంటున్న దానిలా ఓసారి కనురెప్పల్ని మూసుకుంది సుజాత. ఆ రెప్పల మాటన గత స్మృతుల నిశ్శబ్ద కదలిక. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు ఫోన్ మోగింది. ఈ మధ్య ఫోన్ మోగినప్పుడల్లా ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చి రిసీవర్ ఎత్తే అనన్య ఇంట్లో లేదప్పుడు. సుజాతే వెళ్లి ఫోన్ అందుకుంది. హలో అంది. వెంకటరమణ గారిలా ఎవరిదో అపరిచిత కంఠం. అవును, మీరు? మేం అమ్మఒడి అనాథాశ్రమం నుండి మాట్లాడుతున్నామండి. సుజాత భ్రుకుడి ముడిపడింది. ఒక్కసారిగా ఒంట్లోని నెత్తురు వేగంగా ప్రవహిస్తున్న భ్రాంతి. ఊపిరి బిగబట్టి చెప్పండి అంది. ఈరోజు ఉదయం మా ఆశ్రమంలో ఒక ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? సుజాత గుండె కొట్టుకునే వేగం రెట్టింపయింది. అరుణ్ అని ఓ 8 ఏళ్ల బాబు విషం తాగి చనిపోయాడు. హలో చెప్పండి. ఓ 3 వారాల పాటు మీరు ఆ బాబుని మీ ఇంట్లో ఉంచుకున్నారు. అవును.
3 వారాల పాటు మీతో గడిపిన ఆ తీపి జ్ఞాపకాలన్నింటినీ పెయింటింగ్స్గా మలచి వాటిని గుండెల మీద పెట్టుకుని ఆ డ్రాయింగ్ పేపర్ల మధ్య శవమై పడి ఉన్నాడు. గుండెల్లోకి ఎవరో పదునైన ఆయుధాన్ని దింపుతున్నట్లు బాధ. సుజాతకు కళ్ళు తిరుగుతున్నాయి. ఏ క్షణమైనా తూలి పడిపోయేలా ఉంది. ఆశ్రమ వ్యక్తి చెప్తున్నాడు, మీ ముగ్గురి బొమ్మల కింద అమ్మ నాన్న అక్క అని రాసుకున్నాడు. మేడం, మీరు ఒకసారి వచ్చి శవాన్ని చూస్తే మంచిదేమో అనిపిస్తోంది. బహుశా వాడి ఆఖరి కోరిక కూడా అదే ఉంటుంది. నో, సుజాత పెట్టిన ఆ కేకకు పక్కనే పడుకుని ఉన్న వెంకటరమణ ఉలిక్కిపడి లేచాడు. సుజా, సుజా, ఏంటలా అరిచావు, ఏమైంది అంటూ ఆందోళనగా అడిగాడు. ఆమె అయోమయంగా చూస్తుంటే, ఏమిటి, ఏదైనా పీడకలా, ఏడుస్తున్నావేమిటి అని అడిగాడు. అప్పటికాని ఆమె స్పృహలోకి రాలేదు. చెప్పు సుజా, ఏమైంది, ఏమిటలా భయపడుతున్నావు, భార్య భుజాలు పట్టుకుని అడిగాడు వెంకటరమణ. ఆమె ఏమీ మాట్లాడలేదు, ముఖమంతా శ్వేతం. కళా, అవునండి, అతడికి అర్థమైంది. ఆమె నుదుటి మీద శ్వేతాన్ని వేళ్లతో తుడిచి గుండెల్లో పొదుపుకుని మెల్లిగా అడిగాడు, ఏం కళా, అను గురించా? కాదు. మరి? తనకొచ్చిన ఆ దారుణమైన కళను భర్తకు చెప్పాలని లేదా ఆమెకు, కానీ భర్తకు చెప్పాలి. కళ గురించో తన భయం గురించో కాదు, తామేం చేయాలో చెప్పాలి. ఏమండి, నెమ్మదిగా పిలిచింది. చెప్పు సుజా, నాకెందుకో అరుణ్ణి అక్కడ అలా వదిలేసి రావటం న్యాయం కాదనిపిస్తోందండి. నాకు తెలీదా అది, కానీ అనన్యకు అది ఏమాత్రం ఇష్టం లేదు, అందుకే కదా వద్దనుకున్నా. కానీ పాపం, వాడికి అమ్మ నాన్న ఇల్లు లాంటివి ఎలా ఉంటాయో రుచి చూపించాం. నిన్ను మాతోనే ఉంచేసుకుంటామని చెప్పాం. ఆ పసివాడు ఎన్నెన్ని ఊహించుకుని ఉంటాడు. అను కారణంగా వాడిని అలా వదిలేసి వచ్చిన ఈ చేదుని జీర్ణించుకోగలడా వాడు? ఈ ఫ్రస్ట్రేషన్లో ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతాడేమోనని భయంగా ఉంది నాకు. అప్పుడు కానీ పూర్తిగా అర్థం అవ్వలేదు అతడికి భార్య అంతగా భయపడటానికి కారణం ఏమిటో. సుజా, ఆలోచించండి, వాడికి లేని పోనీ ఆశలు రేపాం, వాడి కలల్ని భగ్నం చేయటం తప్పు కాదా? కానీ అనూకి వాడు నచ్చలేదు కదా, 10 రోజులకే అదంత గొడవ చేసిందో నీకు తెలుసు. అది చిన్నపిల్ల, తెలిసి తెలియని వయస్సు, మెచ్యూర్డ్గా ప్రవర్తించాలని మనం ఎదురు చూడలేం. నిజమే, పెద్దవాళ్ళుగా మనం ఏదైనా పరిష్కారం ఆలోచించాలిగా. ఏం చేద్దాం? ఆ సుబ్రహ్మణ్యం గారు మనలో నింపిన స్ఫూర్తి వెలుగుని ఆరిపోనీయకుండా అరచేతులు అడ్డుపెడదాం. వెలుగు మిగలాలి. సుజాత చెప్తున్నది జాగ్రత్తగా వింటున్నాడు అతడు. మర్నాడే అమ్మఒడికి వెళ్లి అరుణ్ణి కలిశారు వాళ్ళు అనన్యకు తెలియకుండా. ఆ దంపతుల్ని చూసి చూడటంతోనే ఆనందం ఫౌంటైన్లా చిమ్మింది వాడిలో. కోరుకున్న వరమందించేందుకు దేవుడు పంపిన దూతల్లా తోచారు వాడి కంటికి వాళ్ళిద్దరూ. ఒక గదిలో ఏకాంతంగా మాట్లాడారు. చూడరు, నీకిచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవాలనే మేము నిర్ణయించుకున్నాం. నిన్ను మేము అడాప్ట్ చేసుకుంటున్నాం. ఈ ఆశ్రమం నుండి బయటకు తెస్తాం. మేం నీకు అమ్మా నాన్నలం అవుతాం. అమృతధారలు కురుస్తున్నట్లుగా ఉంది అరుణ్కి ఆ మాటలు వింటుంటే. అణువణువులో ఆనందం వెల్లివిరుస్తోంది. అది తీయని స్వప్నం, నిజమవుతున్న క్షణాల్లో ఉన్నాయవి. ఒక రెసిడెన్షియల్ స్కూల్లో వేసి అన్ని సదుపాయాలు కలుగజేస్తావు, నువ్వు బాగా చదువుకుని పైకి రావాలి, సరేనా అంది సుజాత. గుండెల్లో ఆనందపు కాంతి విస్ఫోటిస్తుంటే సరే అంటూ తలుపాడు వాడు. కానీ ఓ విషయం చెప్పింది సుజాత. ఏమిటమ్మా? మేము నిన్ను దత్తత తీసుకుంటున్న విషయం అక్కకు తెలియకూడదు. అదిరిపడి చూశాడు. అంతలోనే ఏదో స్ఫురించినట్టు బాధగా చూశాడు. ఎందుకు అని అడగలేదు. అను అక్క కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తే ఎంత బాగుంటుంది అన్నాడు. గొంతు జీరబోయింది ఆ మాట అంటుంటే. మేము ఇక్కడి ఫార్మాలిటీస్ అవి పూర్తి చేసి లీగల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత నిన్ను తీసుకువెడతాం. సరే అమ్మా, ఇప్పుడు హ్యాపీనా అరుణ్? వెంకటరమణ అడిగాడు నవ్వుతూ. చాలా హ్యాపీ. బాగా చదువుకోవాలి, చదువు అంటే ఇంగ్లీష్ ఒక్కటే కాదు. సిగ్గుగా నవ్వాడు వాడు. ఏమవుతావు పెద్దయ్యాక? వెంకటరమణ అడిగాడు. దానికి వాడు క్షణం ఆలోచించి సమాధానం చెప్పాడు. గుడ్, నువ్వేం చదివినా దానికి ఎంత ఖర్చైనా నేను భరిస్తాను, నువ్వేం దిగులు పెట్టుకోకు అంటుంటే ఏడుపు ఆపుకోలేక చటుక్కున వాళ్ళిద్దరినీ చుట్టేసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న అన్నాడు. ఒట్టి థ్యాంక్స్ చెప్పడం కాదు, రేపు మేము ముసలి వాళ్ళమైపోయాక మాకేదైనా అయితే
నువ్వే ఉచితంగా ట్రీట్ చేయాలి నవ్వుతూ అన్నాడు వెంకటరమణ. అత్తగారు చెప్పిందంతా విన్న వంశీ కళ్ళు ఆనందాశ్చర్యాలతో విచ్చుకున్నాయి. అరుణ్ అదృశ్యం వెనక ఏదైనా విషాదం ఉందేమో అన్న అనుమానం, భయం తీరిపోయాయి. చాలా రిలీఫ్గా అనిపించింది. వంశీ అనన్యను ప్రాణాధికంగా ప్రేమిస్తాడు. భార్యకు సంబంధించిన ఏ విషయాన్నైనా తనదే అనుకుంటాడు. బాధ్యతగా ఓన్ చేస్తాడు. ఆమెకు గాయమైతే అతడికి నొప్పి పుడుతుంది. ఆమె మదిలోపలి లోపలి అతి సున్నిత భావాలను కూడా అర్థం చేసుకోవటానికి నిజాయితీగా కృషి చేస్తాడు. ఆమెలోని చిన్న చిన్న ఆశల్ని కోరికల్ని ఆమె చెప్పకున్నా గ్రహిస్తాడు. గ్రహింపుతో ఆగక అవి నెరవేరేలా చూస్తాడు. అందుకే చిన్నతనంలో ఆమె చేసిన ఆ తప్పుకి ఎంత బాధపడుతుందో అర్థం చేసుకున్నాడు. భార్య మనసులోని ఆ బాధ తన బాధగా ఫీల్ అవుతున్నాడు. ఆమె మనసులోని ఆ బాధ తీరేదాకా అతడు వేదన పడతాడు. అందుకే అరుణ్ విషయంలో జరగదానిదేది జరగలేదన్న నిజం తెలిసాక అనన్య కంటే ఎక్కువ ఆనందంగా ఉందతడికి. నీ చెప్పింది నిజమే కదత్తయ్య అని అడిగాడు వంశీ. అనన్య నీకు అరుణ్ విషయం ఎప్పుడు చెప్పింది, అసలు ఎందుకు చెప్పింది అడిగింది సుజాత. వంశీ నవ్వి, తను 21 రోజుల పాటు రోజుకో మంచి పని అనే కార్యక్రమం చేపట్టింది ఈ మధ్య. 21 రోజుల పాటు చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేసింది. 21వ రోజు మంచి పనిగా ఏం చేద్దామందో తెలుసా అత్తయ్య? ఏం చేద్దామంది? ఉత్కంఠగా అడిగింది సుజాత. మనం బయోలాజికల్గా పిల్లల్ని కనొద్దు వంశీ, ఎవరినైనా అనాథను పెంచుకుందాం అంది. విద్యుత్ షాక్ తగిలినట్టు మ్రాన్ పడిపోయారు ఇద్దరు. నిజమా? అవును. మరి మీరేం చెప్పారు బాబు? అతడు అదోలా నవ్వి, ఐ లవ్ మై వైఫ్ అత్తయ్య. బహుశా తన తల్లిదండ్రులు ప్రేమించే దానికంటే ఎక్కువగానేమో, అందుకే తన ఆశయానికి అండగా నిలవాలనుకున్నాను. అంటే నిజంగానే ఎవరినైనా పెంచుకుంటారా? అవును. బాబు తొందరపడకండి, అరుణ్కి తన ద్వారా అన్యాయం జరిగిందనే గిల్టీ కాన్షియస్లో తను అలానే ఉంటుంది. ఇప్పుడు నిజం తెలిస్తే తాను తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. లేదత్తయ్య, తను కరెక్టే. తన అన్నది సక్రమమైనదే. సక్రమంగా ఉండాలా లేకపోతే దయగా ఉండాలా అన్న సంశయం వస్తే దయవైపే మొగ్గు చూపాలట, ఎందుకంటే అది ఎప్పుడూ సక్రమమే అవుతుంది. బాబు వంశీ, అవునత్తయ్య, సరైన తిండి సరైన బట్ట లేక ఆకలితో అలమటిస్తున్న ఎందరో అనాథలు, ఎందరో వీధి బాలలు వాళ్లలో ఏ ఒక్కరికన్నా అమ్మా నాన్నలుగా మారి ఆ జీవితాన్ని వెలిగించడం అన్నది మంచి పనే కదా. వెలుగు పంచాలంటే మనం కొవ్వొత్తిగానన్నా మారాలి, లేకపోతే అద్దంగానన్నా మారాలి. ఆ వెలుగుల్ని రిఫ్లెక్ట్ చేయడానికి కనీసం అద్దాలన్నా అవుతాం మేం. అతడి మాటలు విని కొద్ది క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయింది సుజాత. వెంకటరమణ పరిస్థితి అదే. కొంచెంసేపు ఆగి వెంకటరమణ అన్నాడు, లేదు బాబు, ఇది చాలా పెద్ద నిర్ణయం. అసలు రక్త సంబంధమే వద్దనుకుని ఎవరినో అనాథని పెంచుకోవటం ఒక ఆశయంగా ఊహించడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా మన ఫెర్టిలిటీ ఈగో చల్లార్చుకోవటానికి ఒకళ్ళిద్దరిని కని ఏదో దాతృత్వం అనే లగ్జరీ కోసం ఎవరో ఒకరిని పెంచుకోవటమే కాదు మామయ్య, కనగలిగే పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండి కూడా కాదనుకుని దత్తత తీసుకోవటం మంచిదే కదా చెప్పాడు వంశీ. మీరెన్నైనా చెప్పండి, ముందు అనుకి అరుణ్కి సంబంధించిన ఈ నిజాన్ని తెలియజేద్దాం. అప్పుడు కూడా అది అలాంటి నిర్ణయానికే కట్టుబడి ఉంటానంటే ఇహ ఎవ్వరం చేసేదేం లేదు సుజాత అంది. లేదత్తయ్య, అరుణ్ విషయం అనుకి చెప్పవద్దు. అప్పుడే పెద్దవాళ్ళిద్దరూ అదిరిపడ్డారు. ఏమిటి వంశీ, చెప్పవద్దంటావేమిటి? వద్దత్తయ్యా, చెప్పవద్దు అప్పుడే. ఎందుకు? ఓ పసివాణ్ణి దత్తత తీసుకుందామని నిన్ననే ఒక నిర్ణయానికి వచ్చాం. ఏ కారణం చేతనైతేనే ఆ నిర్ణయంలో మార్పు రావటం నాకు ఇష్టం లేదు స్థిరంగా అన్నాడు వంశీ. అంటే? అతడు ఒక మారు అత్తమావల ముఖాల్లోకి నిశితంగా చూసి చెప్పాడు. మేం జీవితాన్నిద్దామనుకుంటున్నాం మరో అరుణ్ ఎక్కడో ఏ అనాథాశ్రమంలోనో ఆయా చేతుల్లో ఎదురు చూస్తూ ఉండి ఉంటాడు. ఆ అరుణ్ణి ఆదుకోవటానికి మీలాంటి మంచి మనసున్న వాళ్ళు దొరుకుతారో లేదో కదా అత్తయ్యా, మేం వెళ్ళకపోతే. అల్లుడు చెప్పిన ఆ మాటలోని భావం మనసులోకి ఇంకటానికి ఎక్కువ క్షణాలు పట్టలేదు వారికి. ఇహ ఏమీ మాట్లాడలేకపోయారు. గుండె గొంతులోకొచ్చినట్లయింది. నిశ్శబ్దంగా చూసుడిపోయారు. నేను వెడతాను అంటూ లేచాడు వంశీ. మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడిలా, అరుణ్ విషయం అనుకి అప్పుడే చెప్పొద్దు ప్లీజ్ అన్నాడు. మీ ఇష్టం బాబు, వెంకటరమణ అన్నాడు.
థ్యాంక్ యూ. ఇందాక అడిగారు కదా అత్తయ్య, ఏమైనా విశేషమా అని. ఓ 10-15 రోజులాగి వచ్చి మీ మనవణ్ణి ఆశీర్వదించి వెళ్ళండి చెప్పాడు వంశీ చిరునవ్వుతో. వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకుంటూ, ఇది చాలా చిన్న సర్జికల్ విధానం. పురుషుడి తాలూకు వ్యాస డిఫరెన్షియాన్ని కత్తిరించి ముడివేయటమో లేదా సీల్ చేయటమో చేస్తారు. దాంతో వీర్య ప్రవాహంలో స్పెర్మ్ కలవకుండా అది నిరోధిస్తుంది. దీనికోసం హాస్పిటల్లో ఉండనవసరం లేదు. సాధారణంగా అవుట్ పేషెంట్గానే చికిత్స చేసేయవచ్చు. సాంప్రదాయబద్ధంగా జరిగే లోకల్ అనస్థీషియా వృషణాల దగ్గర ఇస్తారు. 1 లేదా 2 చిన్న కోత పెట్టి వాస్ డిఫరెన్స్ కోసం వైద్యుడు వెతుకుతాడు. అది దొరకగానే ఆ ట్యూబుల్ని ముడివేయటమో కుట్లు వేసో లేక కార్టరైజేషన్ ద్వారానో వాటిని మూసేస్తాడు అంతే. దాంతో వీర్య కణాలు ఇక సైమినల్ ఫ్లూయిడ్లో కలవ్వు. వ్యాసెక్టమీ ఆపరేషన్ గురించి ఇంటర్నెట్లో గూగుల్ సెర్చ్ చేస్తున్నాడు వంశీ కృష్ణ. అకస్మాత్తుగా వెనక నుండి, ఏమిటి వంశీ, ఎప్పుడూ లేనిది ఈరోజు అంత సీరియస్గా నెట్ రోజ్ చేస్తున్నావు అని అనన్య గొంతు వినిపించేసరికి ఉలిక్కిపడ్డాడు వంశీ. వెంటనే ఆ వెబ్ పేజ్ మూసేసి వెనక్కి వచ్చేశాడు. తత్తరపాటును కనిపించనీయకుండా, ఏం లేదు అన్నాడు. లేదు, ఏదో సీరియస్గా సర్చ్ చేస్తున్నావు అంది అనన్య భర్త పక్కనే కూర్చుని. ఏం లేదో అన్నాడు అతడు మళ్ళీ. ఆ విషయాన్ని భార్యకు తెలియచేయడం ఇష్టం లేదు. నిజానికి ఇష్టం లేకపోవడం కాదు, ఆమెకు తెలియవలసిన అవసరం లేదనుకుంటున్నాడు అంతే. అబద్ధం, ఆమెకెందుకో తన దగ్గర ఏదో దాస్తున్నాడనిపించింది. ఏం చూస్తున్నారు నెట్లో, ఒకంత సీరియస్గా అడిగింది. వంశీని ఆ ఇబ్బందికర పరిస్థితి నుండి బయటపడేయటానిక అన్నట్టు బుయ్యల్లోంచి బాబు ఏడుపు వినిపించింది. అప్పుడే బాబు లేచినట్లున్నాడు. లాగౌట్ అయిపోతూ కంప్యూటర్ దగ్గర నుండి దిగ్గును లేచాడు వంశీ. అనన్య కూడా గబగబా అటెళ్ళింది. అక్కడ బూయల్లో వాళ్ళు 4 రోజుల క్రితం అంకురం అనే అనాథ శరణాలయం నుండి తెచ్చుకున్న 4 నెలల మగ శిశువు ఏడుస్తూ ఉన్నాడు. బూయల్లో వేసిన బట్టలు తడిసి ఉన్నాయి. అడ్డేడే, లేచావా బుజ్జికన్నా అంటూ వంశీ వాణ్ణి బూయల్లోంచి లేపబోతుంటే, అనన్య ఆగండి, వాడు ఏదో ఘనకార్యం చేసినట్లున్నాడు అంది నవ్వుతూ. ఘనకార్యం కాదను, ద్రవకార్యమేలే అన్నాడు. అతని పదప్రయోగానికి అనన్య నవ్వేసింది. ఉండు, నేను చేంజ్ చేస్తాను అంది. అప్పుడతడు, నో, నేను మారుస్తాను అంటూ వంశీనే తడిసింది తీసేసి శుభ్రమైన కొత్త డైపర్ మార్చాడు. బాబు ఏడుపు తగ్గించాడు అప్పటికి. నాకు ఇలాంటి పనుల్లో భాగం పంచుకోవటం లేదా నువ్వు చేస్తుంటే సాయపడటం నాకెంతో ఇష్టం అను వంశీ చెప్పాడు. ఇలాంటి వాటికి ఆయాలను పెట్టుకోకూడదు. అసలు పసిపిల్లలకు సంబంధించిన ప్రతి పనిని మనమే స్వయంగా చేయటం ద్వారా వాళ్ల పట్ల పెరిగే అనుబంధంలో గాఢత వస్తుంది. అదే ఆయాలు ఇవన్నీ చేస్తే ఆ తీయని బంధం, ఆ అటాచ్మెంట్ ఆయాల పరమైపోతుంది. ఆ బాబు కులగోత్రాలు కానీ మతం కానీ ఏమీ తెలియవు వాళ్లకి. అసలు తల్లిదండ్రులు ఎవరన్నదీ తెలియదు. వాళ్ల దాంపత్య బంధంలోంచి చిగురించిన ప్రేమ పంట కాదు వాడు. పరమళించిన మానవత్వపు విలువల్లోంచి ప్రభవించిన అనాథ శిశువు. అయినా తమ కన్నబిడ్డలాగానే భావిస్తూ వంశీ అలా చెప్తుంటే ఆమెకు చాలా నచ్చింది. అది వీడు పెరిగి పెద్దయ్యాక డాడీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అనాలి. తండ్రితో ఎంత గాఢమైన అనుబంధం ఉంటుందో అంత ఎక్కువ ఆత్మవిశ్వాసం కలవారుగా పిల్లలు తయారవుతారట. ఒక మంచి తండ్రిగా వీడికి నేను ఇవ్వవలసినవన్నీ ఇస్తాను. బాబుని భుజాల మీద ఎత్తుకునే చెప్తున్నాడు వంశీ. ఏమిస్తావు అని అడిగింది అనన్య భర్తని. అన్నీ, ముఖ్యంగా మగపిల్లలు తండ్రిని ఆదర్శంగా తీసుకుని తండ్రి అడుగుజాడల్లో నడవాలని ఉబలాట పడతారట. కాబట్టి ప్రతి విషయంలోనూ నేను ఒక ది బెస్ట్ డాడ్గా నిలుస్తాను. సమాజం పట్ల అవగాహన కూడా పిల్లలకి తండ్రి వల్లనే అలవడుతుంది. తండ్రితో చక్కటి బాంధవ్యం ఉన్న పిల్లలు అల్లరి చిల్లర పనుల నుండే కాక డ్రగ్స్, తాగుడు వంటి దుర్వ్యసనాలకి దూరంగా ఉంటారని పరిశోధనలు తేల్చాయట. పిల్లల్ని లాలనగా చేరదీస్తే వాళ్ల ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉండటమే కాదు, చదువుల్లో ఆటపాటల్లో రాణిస్తారని సైకాలజిస్టులు చెప్తున్నారు. తండ్రి వలన కలిగే రక్షణ, ధీమా, ప్రేమ అన్నీ వాడికి పుష్కలంగా పంచుతాను. కొంచెం వయసు వచ్చాక వాడికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాడటం, రిపేర్లు చేయటం లాంటి హాబీస్ వాడితో పంచుకోవటం, కలిసి గేమ్స్ ఆడటం, మ్యాచ్లు చూడటం, ఇవే కాదు అర్థం కాని విషయాల్ని, సబ్జెక్టుల్ని వివరిస్తాను. నెలకొక్కసారన్నా పార్కో, ఎగ్జిబిషన్కో, మ్యూజియంకో తీసుకెడతాను. ఏ విషయంలోనైనా భయాలు, ఫోబియాలు ఉంటే పోగొడతాను.
బుక్ ఎగ్జిబిషన్స్, బుక్ స్టోర్స్ కి తీసుకెళ్లి మంచి పుస్తకాలు కొనిస్తాను. ప్రభావితం చేసే మనుషుల గురించి, పుస్తకాల గురించి చెప్తాను. అన్నిటినీ మించి మంచితనం గురించి, పక్కవాడికి సాయపడటం గురించి, కరుణ గురించి, మమతా విలువల గురించి చెప్పడమే కాదు, వాడి కంటికెదురుగా నిత్యం ఆచరిస్తూ ఉదాహరణ అవుతాను. మై డాడ్ ఈజ్ ది బెస్ట్ అని వాడు 10 మందికి చెప్పేలా నడుచుకుంటాను. ఓ భావోద్వేగంతో వంశీ అలా మాట్లాడుతుంటే అనన్యకు కళ్ళు మసకబారాయి. నీటి చెమ్మ ఊరి. రక్తం పంచుకు పుట్టిన సొంత బిడ్డని ఏ తండ్రైనా ప్రేమిస్తాడు, కానీ ఎవరో కని పారేసిన అనాథకు ఇంత మమత పంచగలగటం అంటే దానికి ఎంత సహృదయత ఉండాలి. అది కూడా తన అభీష్టాన్ని మన్నించటం కోసం, కేవలం తన మీది ప్రేమతో. ఖరీదైన గులాబీలను, ట్యూలిప్స్ని ఎవరైనా ఇష్టపడతారు, కానీ నిరుపేద గరిక పూలను ఎవరు ప్రేమిస్తారు? అనన్యకు చేరువుగా వచ్చి మృదుస్వరంతో చెప్పాడు వంశీ, మన బాబు కోసం నేనేం చేస్తానో చెప్పాను కదా, వీటన్నిటికంటే మరీ అతి ముఖ్యమైనది ఒకటి ఉంది, అది కూడా త్రికరణ శుద్ధిగా చేస్తానను. ఏమిటది అంత మరీ ముఖ్యమైనది? అడిగింది అనన్య ఆసక్తిగా. అదిలోసారి భార్య కళ్ళల్లోకి లోతుగా చూసి నిన్ను ప్రేమించటం అన్నాడు. అనన్య వింతగా అతన్ని చూస్తూ, అది వాడి కోసం చేసే పనిలా అవుతుంది వంశీ అని అడిగింది. చీటికి మాటికి తల్లుల్ని కొట్టి తిట్టే తండ్రులున్న ఇళ్లలోని పిల్లలు మానసికంగా సరిగ్గా ఉంటారంటావా? ఎక్కడైనా అన్యోన్యంగా ఉండే అమ్మానాలు ఉన్నప్పుడు పిల్లల్లో కూడా చక్కటి విలువలు, ప్రేమానురాగాలు, అనుబంధాలు పెరుగుతాయి. ది గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏ ఫాదర్ కెన్ గివ్ హిస్ చిల్డ్రన్ ఈజ్ టు లవ్ దే మదర్, చెప్పాడు వంశీ. ఇక నవలలో ఉపసంహారం. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఫోన్ మోగింది. హబీ కాలింగ్. స్క్రీన్ మీద అక్షరాలు చూసి వెంటనే, హలో వంశీ అంది అనన్య. అను, నువ్వు ఒక సాయం చేయాలిరా. సాయమా? ఏమిటి? ఇప్పుడే నాకు ఒక ఫోన్ వచ్చింది మేక్ ఏ విష్ ఫౌండేషన్ నుంచి. అనన్యకు ఆ ఫౌండేషన్ గురించి తెలుసు. క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ ఆఖరి దశలో మరణానికి చేరువైపోయిన వారి ఆఖరి కోరికను తీర్చేందుకు దోహదపడే ఓ స్వచ్ఛంద సంస్థ. ఆమె నుదురు ముడుచుకుంది. ఏమిటిట? ఓ 12 ఏళ్ల పాప ఏదో అత్యంత అరుదైన గుండె జబ్బుతో బాధపడుతూ టెర్మినల్ స్టేజ్లో ఉందిట. చాలా చిత్రంగా ఆ పాప తన లాస్ట్ విష్గా నీతో తన చేతులకి మెహందీ డిజైన్లు వేయించుకోవాలనుంది అందిట. భర్త చెప్పింది వినగానే మనసంతా బాధతో నిండిపోయింది అనన్యకు. అప్రయత్నంగా ఆమె కళ్ళు పక్కనే నిద్రపోతున్న తన కొడుకును ఒకసారి చూశాయి. వెడదామాను? అడుగుతున్నాడు వంశీ. ఎక్కడ? హాస్పిటల్లో. ఏ హాస్పిటల్? హృదయ హాస్పిటల్, నాచారం దగ్గరలో. నేను హెన్నా కొంత సిద్ధంగా ఉంటాను, మీరు ఇటు వస్తే ఇద్దరం కలిసి వెడదాం. లేదు, ముగ్గురు, బాబును కూడా తీసి పెడదాం మనతో. సరే, ఆ పాప పేరేమిటి? పుష్కరాట. చూడు ఎంత విషాదభరితమైన కోయిన్సిడెన్స్. ఇంకొన్ని రోజుల్లో చనిపోయే ఆ పాప వయస్సు 12 ఏళ్ళు. హృదయ హాస్పిటల్స్ దాదాపు 10 ఎకరాల స్థలంలో నిర్మించబడిన అధునాతన హాస్పిటల్. అది హృదయ సంబంధ వ్యాధులకు ప్రత్యేక చికిత్స చేసే సూపర్ స్పెషాలిటీ కార్డియాక్ సెంటర్. వంశీకృష్ణ తన కార్ని పార్క్ చేసి హాస్పిటల్ ఆవరణలోకి అనన్యతో పాటు ప్రవేశించగానే మేక్ ఎ విష్ ఫౌండేషన్ కి సంబంధించిన ఒక వాలంటీర్, 2 డాక్టర్లు సాధారణంగా వాళ్లకు ఎదురెళ్లి ఆహ్వానం పలికారు. 2వ అంతస్తులోని పుష్కర ఉన్న వార్డ్కి తోడ్కొని వెళ్లారు. బెడ్ మీద వెల్లకిలా పడుకుని ఉంది ఆ పాప. సన్నగా బలహీనంగా ఉంది. మృత్యుతో పోరాడి పోరాడి ఓడిపోతున్న దైన్యం, ఏదో నిస్తేజం. అసలు అక్కడ ఏమీ లేదు, జీవక్కడే లేదు. పుష్కర, ఒక డాక్టర్ ఆ పాప చేతిని తట్టి లేపాడు. మెల్లిమెల్లిగా కన్నులు తెరిచింది ఆ పాప. చూడు, నీకోసం ఎవరొచ్చారు? ఆ వాలంటీర్ చెప్పాడు. ఎవరు? ఎదురుగా పూలగుచ్చంతో ఉన్న వంశీని, భుజం మీద ఓ చిన్న బాబుని ఎత్తుకుని ఉన్న అనన్యను చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది పుష్కర. అనన్య మేడం, చెప్పాడు అతడు. అనన్య అన్న పదం వినపడగానే ఆ పాప కళ్ళు అకస్మాత్తుగా తేజవంతమైనాయి. చిటుక్కులే లేచి కూర్చుంది. మీ గురించి ఏదో పేపర్లో వచ్చిన ఆర్టికల్ చదివిందిట మేడం. కొంతమంది ప్రముఖ సినీ తారలకి, సెలబ్రిటీస్కి మీరు డిజైన్స్ వేస్తారని రాశారట అందులో.
చెప్పాడు వాలంటీర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మీరు నా కోసం వచ్చారు అందా పాప. కృతజ్ఞతాభావాన్ని మనస్ఫూర్తిగా కళ్ళల్లో ప్రకటిస్తూ ఆ క్షణంలో ఆమె ముఖంలో చిమ్ముతున్న కాంతి చూస్తే ఇంకో వారం రోజుల్లో సరిపోతుందని ఎవరూ అనుకోరేమో. భుజం మీద బాబుని వంశీకి అందించి పుష్కర దగ్గరగా వెళ్ళింది అనన్య. ఆ పాప భుజాన్ని తాకుతూ లంచ్ చేశావా అంటూ పలుకరించింది ఆప్యాయంగా. చేశాను మేడం. అనన్య అక్కడున్న డాక్టర్ల వైపు తిరిగి పాప అమ్మా నాన్న ఎక్కడా అని అడిగింది. అనన్య ఆ ప్రశ్న వేయగానే నాకెవరూ లేరు మేడం చెప్పింది పుష్కర. ఇక్కడ ఈ వింగ్లో ఉన్న పిల్లలంతా అనాథలేనండి, డాక్టర్ చెప్పాడు. ఈ హాస్పిటల్కి సంబంధించి ఓ ట్రస్ట్ ఉంది, చారిటబుల్ ట్రస్ట్. జన్యుపరమైన గుండె జబ్బులు, పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు ఉన్న అనాథలు, వీధి బాలలకు ఉచితంగా చికిత్సలు ఆపరేషన్లు చేస్తున్నాం. ప్రజా ఆరోగ్యం కార్పొరేటైజ్ అయిపోయి వ్యాపారంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఇంత మానవత్వం చూపిస్తున్న హృదయ హాస్పిటల్ మీద, ఈ ట్రస్ట్ మీద సదభిప్రాయం కలిగింది అనన్యకు. చాలా గొప్ప విషయం అండ్ వెరీ ఇన్స్పిరేషనల్ కూడా, మనస్ఫూర్తిగా అభినందించింది వంశీ. పూల బొకేని పుష్కరకు అందించి చిరునవ్వుతో ఆ పాపకు కరచాలనం చేశాడు. థ్యాంక్ యూ అంకుల్ అంది పుష్కర. అప్పుడు అనన్య గోరింటాకు కోన్ తీసుకుంది. ఆ పాప లేత చేతుల్ని తాకుతూ ఏ డిజైన్ వేయాలో చెప్పు అని అడిగింది. ఏదైనా పర్వాలేదు. అనన్య డిజైన్ వేస్తున్నంతసేపు ఏదో దివ్యానుభూతిలో తేలిపోతున్న దానిలా ఉంది ఆ పాప. జీవితంలో ఇంతవరకు ఎన్నడూ ఎరగని ఆనందం అది. అనన్య డిజైన్ పూర్తి చేసేసరికి ఆ పాప కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. థ్యాంక్ యూ, ఆ పిల్ల గొంతు గద్గదమైపోతోంది. అనన్యకు తృప్తిగా అనిపించింది. తన హాబీ ఆఖరి క్షణాల్లో ఉన్న ఓ పాపకింత సంతోషాన్ని కలుగజేసిందన్న ఆత్మసంతృప్తి. అప్పుడు చెప్పింది పుష్కర. అనన్య ఆంటీ, నేను మీ పుస్తకాలు చదివాను, అవి నాకెంతో నచ్చాయి, నేను మీ అభిమానిని. అనన్య కళ్ళు విప్పారాయి ఆశ్చర్యంతో. మీ రాసిన 20 రోజులు అనే కథ ఎన్నిసార్లు చదివానో గుర్తులేదు. ఇతరులకు సాయపడటం గురించి, జాయ్ ఆఫ్ గివింగ్ గురించి, కైండ్నెస్ గురించి ఎంత బాగా చెప్పారు అందులో. హౌ బ్యూటిఫుల్ ఎ డే కెన్ బి ఇఫ్ కైండ్నెస్ టచెస్ ఇట్ అన్న వాక్యం ఎంత నచ్చిందో. నాకు ఎవరికైనా సాయపడాలనిపించేది, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనిపించేది. కానీ నేనే అనాథను, పైగా ఈ విచిత్రమైన జబ్బొకటి. అప్రయత్నంగా అనన్య ఆ పాప చేతిని పట్టుకుంది. అందుకే ఓ పని చేశా చెప్తోంది పుష్కర. ఏం చేశావమ్మా అడిగింది అనన్య. నేను చనిపోయాక నా శరీరాన్ని వైద్య ప్రయోగాల కోసం హాస్పిటల్కి ఇచ్చేశా. చిరునవ్వు నవ్వుతోంది ఆ పాప ఆ మాట చెప్తూ. ఆ నవ్వులో ఓ సంతృప్తి, ఓ చిరు గర్వం. అనన్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ పాప బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఆ ముద్దు పుష్కరను మరింత కదిలించేసింది. తను అనన్యకు ముద్దిచ్చి థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ అంది. సరిగ్గా అప్పుడే తెల్లటి సూట్ వేసుకుని మెడలో స్టెత్తో పుష్కర బెడ్ వైపు వస్తున్న మరో డాక్టర్ని చూడగానే అక్కడున్న మిగతా ఇద్దరు డాక్టర్లు అలర్ట్ అయినట్లు కదిలి అతనికి ఎదురెళ్లారు. అప్పుడు చూసింది అనన్య డాక్టర్ని క్షణంలో సగం సేపు. మనస్సు లోపల లోపల ఎక్కడో ఏనాటిదో ఓ జ్ఞాపకం, ఓ చిరు తరంగంలా కదలాడిన భావన. ఆ డాక్టర్ పుష్కర బెడ్ని సమీపిస్తున్న సమయంలో యథాలాపంగా అతడు అనన్యను చూశాడు. యథాలాపంగా చూసిన ఆ చూపు స్థిరంగా నిలిచిపోయింది. ఆమె పైన అమాయకత్వానికి, నిష్కల్మషత్వానికి ప్రతిబింబాలైన ఆ చక్కటి కళ్లను ఎక్కడో చూసింది తను. ఆ డాక్టర్ బాగా సమీపానికి రాగానే ఆమె కళ్ళు ఓ విభ్రాంతితో విచ్చుకున్నాయి. ఎందుకో ఏమో ఆమె గుడ్డే వేగంగా కొట్టుకుంటోంది. లోపల ఏదో ఓ వెలుగు పువ్వులా విచ్చుకుంటోంది. తనది భ్రమ కాదు, నిజమే అన్న నమ్మకం మనస్సులో విస్తరిస్తోంది. ఎన్నో రోజులు ఓ ఎదురు చూపుకి, ఓ అనంతమైన ఆర్తికి సమాధానం లభిస్తోందన్న భావన. ఊపిరి బిగబట్టి అతడినే నిశితంగా, ఇంకా ఎక్కడో మిగిలి ఉన్న సందిగ్ధతతో చూస్తుంటే ఇంతలో అతడే ఆమెకు చెరువుగా వచ్చి, మీరు మిమ్మల్ని ఎక్కడో చూశా నేను అన్నాడు. ఎక్కడో చూడటమేమిటి, నువ్వు మా ఇంటికి వచ్చో, మనిద్దరం కలిసి ఆడుకున్నాం, కలిసి ఫోన్ చేశాం, కలిసి నిద్రపోయాం, గేమ్స్, రీల్స్, మైండ్ ట్రాప్స్. అమ్మా నాన్నకు నువ్వంటే ఎంతో ఇష్టం, ఆఖరికి నా స్నూపికి కూడా. ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? కళ్లల్లోంచి నీరు ధారాపాతంగా ఉరకలెత్తుతున్నాయి అనన్యకు.
అను, అనన్య ఆరడుగుల ఎత్తులో స్పృద్రూపిగా ఎదిగిన డాక్టర్ అరుణ్ ప్రసాద్ గొంతులో అదే మాధుర్యం, అదే మృదుత్వం. అరుణ్, అనన్య కళ్ళు అశ్రుధారలతో మిళమిళా మెరుస్తున్నాయి. ఇన్నాళ్లుగానో వేచి చూస్తున్న ఓ అరుణోదయం చేతికందినట్టు తన పాపానలాన్ని పశ్చాత్తాప వాహినిలో ప్రక్షాళనం చేయాలన్న ఓ తపన తీరిపోతున్నట్టు ఇన్నేళ్లుగా కనురెప్పల్లో నిరంతరంగా కురుస్తున్న ఓ నిశ్శబ్దవాన వెలుస్తున్నట్టు ఒక అనుభూతి. గుండెలోపల క్యాన్సర్ కణితిలా తిష్టవేసుకున్న ఒక భారం తొలగిపోతున్నట్టు ఒక సంతోషం, ఒక సంతృప్తి. అరుణ్ణి ఒక్క ఉదురిన చుట్టేసుకుని ఏడ్చేస్తోందా నన్య? చెల్లెలు కట్ట దాటిన వరద గోదారైపోయింది. అసలు ఆ దుఃఖాన్ని ఆపడం ఎవరితరము కాదన్నట్టు గుండె పగిలేలా ఏడుస్తోంది. అను, అక్క ప్లీజ్ ఏడవకు. అరుణ్ అక్క అనగానే ఆ దుఃఖం మరింతగా పెరిగిపోయింది. అరుణ్ణి ఇంకా గట్టిగా పట్టుకుంది. వెక్కి వెక్కి పెడుతూనే జిరబోతున్న స్వరంతో, ఐఎమ్ సారీ అరుణ్, ఐఎమ్ సో సారీ అంది అనన్య. 2 నిమిషాల తర్వాత డాక్టర్ అరుణ్ ప్రసాద్ వ్యక్తిగత ఛాంబర్లో ఆమె మళ్లీ సారీ చెప్తుంటే, నువ్వు అను, నువ్వు సారీ చెప్పొద్దు అంటూ అనన్య చేతిని పట్టుకున్నాడు అరుణ్. నేను ఈ జన్మలో చేసిన పుణ్యం వల్లనో ఆ రోజు మీ ఇంటికి వచ్చే అదృష్టం దక్కింది నాకు. నువ్వు నాతో చెప్పిన ఒక్క మాట, రాఖీ పౌర్ణమి నాడు నీకు నేను రాఖీ కడతానన్నావు చూడు, అది నా హృదయాన్ని మలే మారుతంలా తాకింది. తర్వాత స్నూపికి నన్ను చూపిస్తూ నా బ్రదర్ అన్నావు కదా, ఆ మాట నన్ను పూర్తిగా మార్చేసింది. మొట్టమొదటిసారి ఓ అనుబంధపు రుచి తెలిసింది. దానికోసం ఏదైనా చెయ్యొచ్చనిపించింది. అందుకే నువ్వెంత అవమానించినా, ఎలా రూడ్గా ప్రవర్తించినా నాకు నొప్పి తెలియలేదు. నాకు నిజంగా నీ మీద ఏ కోపమూ లేదక్క. సారీ చెప్పొద్దు ప్లీజ్. ఎంతో ప్రేమతో, ఎంతో దయతో ఆ భగవంతుడు నిన్ను వరంగా నాకు అందించాడు, నిజం. అలా చెప్తూ గోడకు వెళ్లాడుతున్న ఓ పరదాలాగాడు. అనన్య, వంశీ ఇద్దరూ అటు చూశారు. అక్కడ డాక్టర్ అరుణ్ తన స్వహస్తాలతో రంగుల్లో పెయింట్ చేసిన అనన్య చిన్ననాటి రూపం, చిరునవ్వు చిందిస్తున్న అనన్య అందమైన ముఖం, గోడకు బిగించి ఉన్న ఆ లైఫ్ సైజ్ చిత్రపటం కింద ఏ దేవి వరము నీవో అని రాసి ఉంది. ఆఖరికి ఫోటోలో కూడా వాడి ఉనికిని భరించలేనట్టు కత్తెరతో వాడి ముఖాన్ని తొలగించేసింది తను ఆనాడు. ఆ ద్వేషానికి వాడిస్తున్న బహుమత ఇది. దుఃఖము, వేదను, ఆనందము, ఆర్తో తెలియని చిత్రమైన స్థితిలో ఉంది అనన్య. గుండె గొంతుకలో కొట్టాడడం ఏమిటో అవగతమవుతోంది. క్షమ ఇంత మహోన్నతంగా కూడా ఉంటుందా? ఈ క్షమకు తను అసలు అర్హురాలేనా? ఏదో తెలియని భావోద్వేగంతో ఆ పోర్ట్రేట్ ని నిశ్చలంగా చూస్తుండిపోయింది అనన్య. అనాథ పిల్లల కోసం నేను స్థాపించిన ఈ ట్రస్ట్ నీదే. అనన్య ఛారిటబుల్ ట్రస్ట్ లో అనన్య వినువే అక్క, చెప్పాడు అరుణ్ ఆర్ద్రంగా. ఆమె కళ్లల్లో ఆగకుండా రాలిపోతున్న ఆనందాశ్రువులు. చాలాసేపటి వరకు ఆ భావోద్వేగం చుడి నుండి బయటపడలేకపోయింది అనన్య. ఆ అక్క తమ్ముళ్ళు అపురూప కలయికను సజల నేత్రాలతో చూస్తున్నాడు వంశీకృష్ణ. వంశీకృష్ణ నా భర్త అంటూ అరుణ్కి పరిచయం చేసింది అనన్య. హలో డాక్టర్ అరుణ్ అంటూ చేయి చాపాడు వంశీ. హలో, చిరునవ్వుతో వంశీ చేతిని అందుకున్నాడు అరుణ్. నీ కొడుక వంశీ భుజం మీద ఉన్న బాబుని చూసి అడిగాడు అరుణ్ అనన్యని. అవును, నీ మేనల్లుడు, చెప్పింది అనన్య ఒకింత గర్వంగా. ఆ బంధుత్వానికి లోపల పొంగిపోతూ బాబుని తన చేతుల్లోకి తీసుకుని వాడి మొహంలోకి పట్టి పట్టి చూస్తూ, ఎవరి పోలికను, నీవా బావగారిదా అని అడిగాడు అరుణ్. అను అను ఏమిటి, అక్కను లేవా? ప్రేమానురాగాలు నిండిన చిరుకోపాన్ని ప్రదర్శించింది అనన్య. చివ్వున తలెత్తి చూశాడు అరుణ్. ఎన్నో ఏళ్లుగా తను కంటున్న ఓ స్వప్నం నిజమవుతున్నట్లు ఉంది అతడికి. అతడి కళ్లల్లో స్పష్టమైన తడి. మా ఇద్దరివి కావు, అన్ని మేనమామ పోలికలొచ్చేవాడికి అంది అనన్య నవ్వుతూ. ఆ మాటతో మరింత కదిలిపోయాడు డాక్టర్ అరుణ్. ఈ అనాథకు ఇన్ని అనుబంధాలా, ఇన్ని మమతలా? అవునక్క, ఆ ముక్కు నా ముక్కులానే ఉంది అంటూ సంతోషంతో పొంగిపోతూ బాబు బుగ్గల్ని ముద్దాడాడు. మేనమామ చేతుల్లోకి చేరగానే బాబు బోసి నవ్వులు వెదజల్లుతున్నాడు. తనకు అమ్మానాన్నతో పాటు మేనమామ లభించాడన్న సంబరమో ఏమో మరి. అరుణ్ గురించిన పూర్తి సమాచారం సేకరించి
ఈ కలయికకి తానే కారణమయ్యాడని భార్యకు చెప్పాలా వద్దా అన్న సందిగ్ధం వంశీలో లేనేలేదు అసలు. ఎందుకంటే అది అలా యాదృచ్ఛికంగా జరిగినట్లే అరుణ్ణి కలిసే సన్నివేశం ఎలా ఉండాలని తాను ఆశపడిందో అలాగే జరిగినట్లు అనన్య భావించాలని నిర్ణయించుకున్నాడు. తన ఆరోప్రాణమైన అనన్య గుండెల్లోని ఆ అపరాధ భావన తాలూకు వేదన, ఆమె రెప్పల్లో కురిసే ఆ కన్నీటి వాన ఈనాటితో తీరిపోయాయనే సంతృప్తితో వంశీకృష్ణ ముఖం పువ్వులా స్వచ్ఛంగా వెలిగిపోతోంది. ఐ లవ్ యు అనన్య, ఐ లవ్ యు ఇన్ నంబర్లెస్ ఫార్మ్స్, ఇన్ నంబర్లెస్ టైమ్స్, ఇన్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్, ఇన్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్. అతడి మనసు పలికే ఆ మౌనాక్షరాల్ని ఆమె హృదయం స్పష్టంగా వింటోంది. కథ సుఖాంతం